కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీషాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అష్టాదశ పురాణానాం కర్తారం చ మహామునిం బ్రహ్మసూత్ర ప్రణేతారం నౌమి సత్యవతీ సుతం వ్యాసం వశిష్ఠనుక్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. యస్వానుభావం అఖిలశ్రుతిసారమేకం అధ్యాత్మదీపం అతితితీర్షదాంతమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి. గురుం మునీనాం అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణాపుస్తకహస్తావ్యాత్ ప్రణోదేవీ సరస్వతి. దారాన్విధేః ఉదారాన్ కరుణాపూరాన్ కరాబ్జధృతకీరాన్ హీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్. ఓం నమః పరమహంసాస్వాదితచరణకమలచిన్మకరందాయ భక్తజనమానసనివాసాయ శ్రీరామచంద్రాయ. మాధవో మాధవావీశౌ సర్వసిద్ధివిధాయినో వందే పరస్పరాత్మానో పరస్పరనుతిప్రియో. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవితు తం నృసింహం అహం భజే. విశ్వసర్గ విసర్గాది నవలక్షణలక్షితం శ్రీకృష్ణాక్షం పరం ధామ జగద్ధామ నమామ తత్. Whoa.
సద్గురు పరదేవతా కృప చేత శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో మూడవ రోజు ప్రాతకాలం కథ ప్రారంభం చేసుకుంటూ ఉన్నా. నిన్నటి రోజున వృషభోపాఖ్యాన పర్యంతం చెప్పుకున్నాం. అయితే ఋషభదేవుడు నాభికుమారుడు మహనీయుడు ఉత్పత్తైవ అభివ్యజ్యమాన భగవల్లక్షణం అంటారు. ఆయన ఆవిర్భవిస్తుండగానే ఒక భగవంతుని యొక్క స్వరూపాన్ని సూచినట్లుగా ఉంది. ఎందుకంటే ఈయన పుట్టడానికి ఆవిర్భవించడానికి ముందు ఋషులందరూ కూడా మహావిష్ణువును ఉద్దేశించి నాభికి కుమారుడు కలగాలని ప్రార్థన చేశారు. మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగితే స్వామి తమరు ఈ మహారాజునకు కుమారుడుగా కలగాలి అని వారు అర్హసింహుర అర్హధర్మ అర్హణం అని నమో నమః అని నమస్కారం చేసి అడిగారు. అప్పుడు పరమాత్మ అనుగ్రహించి ఆ నాభికి కుమారుడుగా మేరుదేవి యందు కలిగారు. ఒక్కరే కుమారుడు భగవంతుడు ఒక్కరే ఆవిర్భవించారు. ఆ మహనీయుణ్ణి చాలా భగవంతుడు నా కుమారుడుగా పుట్టారని పరమానందపడుతూ ఆయన అభివృద్ధిని పొందిన తర్వాత తాత కుమార అని పిలుస్తూ మధ్యలో ఆనందాన్ని అనుభవించి కొంతకాలమైన తర్వాత ఈయన ప్రాజ్ఞులైన తర్వాత వయస్సు వచ్చిన తర్వాత ఆయన అంతా విడిచిపెట్టి ఆ భగవత్ స్వరూపాన్ని కుమారుణ్ణి తలుచుకొని తలుచుకొని ఉత్తమమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందారు తండ్రి నాభి. ఇప్పుడు ఈ ఋషభదేవుడు ఇంద్రుని యొక్క కుమారుడైన కుమార్తె అయినటువంటి జయంతి అని ఆమె యందు ఆమెను వివాహం చేసుకున్నారు. ఆమె యందు నూరుగురు కుమారులను కన్నారు, 100 మంది కుమారులు చెప్పుకున్నాను నిన్న. అందులో మొట్టమొదటి వారు భరతుడు, తరువాత 81 మంది ఉన్నారు. వారందరూ కూడా బ్రాహ్మణ ధర్మాన్ని ఆశ్రయించి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా చేసినటువంటి వారు. ఆ రకంగా మహనీయమైనటువంటి స్థితిలో ఉన్నవారు, గొప్ప శ్రోత్రియ స్వభావం కలవారై ఉన్నారు. ఇప్పుడు 82 మంది అయ్యారు. ఇటుపైన ఈ తండ్రి గారి నుంచి తమకు వచ్చినటువంటి రాజ్యాన్ని భరతుడు తన సోదరుడు 9 మందికి నవఖండములు చేసి 9 భాగాలు చేసి నవఖండ భూమండలము అంటారు. 9 ఖండాలుగా భూమిని మిగతా సోదరులకు పంచిపెట్టారు. ఇప్పటికి 91 అయ్యారు. అంటే నవఖండ భూమండలము, మిగిలిన భూమండలం అంతా తాను పరిపాలిస్తూ ఈ రకంగా జరిగింది. 9 మంది మాత్రం మాకు రాజ్యం అక్కర్లా ఏమి కర్లేదని అంతా విడిచిపెట్టారు. పుట్టినప్పుడే వాళ్ళకి గొప్ప వైరాగ్యం కలిగి ఉన్నారు వాళ్ళు. అందుచేత ఆ 9 మంది కూడా జ్ఞానమార్గంలో ఉన్నారు. చూడండి, 100 మందిలో 10 మంది రాజ్య పరిపాలన చేయటం, 81 మంది యజ్ఞయాగాది క్రతువులు చేయటం చేయించటం, 9 మంది జ్ఞాననిష్ఠులై ఉండటం, నిరంతరం మోక్ష ఆనందాన్ని అనుభవిస్తూ జీవన్ముక్త స్వరూపంతో ఉన్నారు. వారు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన ఆవిర్హోత్ర ద్రుమిళా చమస కరభాజన అని
9 మంది మహనీయులు. ఆ రకంగా 100 మంది కూడా అలా చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు. అలా కూర్చుంటుండగా వాళ్ళకి ఉపదేశం చేశారు తండ్రి గారు. నేను కథ చెప్తున్నప్పుడు మీరు ఒక్క విషయం గ్రహించాలి, ఈ స్కంధంలో ఎవరు ఎవరికి ఉపదేశం చేస్తున్నారు. నేను మొదటి నుంచే చెప్తున్నాను, అయ్యా సూతుల వారు గురువు సౌనకాదులు, నారదుల వారు గురువు వేదవ్యాసుల వారి శిష్యుడు, సుఖయోగేంద్రుడు గురువు పరీక్షన్ మహారాజు శిష్యుడు, బ్రహ్మదేవుడు గురువు నారదుల వారి శిష్యుడు, ఇలా వరుసగా వస్తూ ఉంటే తృతీయ స్కంధంలో కుమారుడు కపిలనారాయణ స్వామి గురువు తల్లిగారు శిష్యురాలు. ఆ తర్వాత చతుర్థ స్కంధంలో తల్లిగారు గురువు ధ్రువుడు శిష్యుడు. ఆ తర్వాత నారదుడు మళ్ళా ఆయనకి మంత్రోపదేశం చేయటం. ఈ విధంగా అయింది. తర్వాత పురంజనోపాఖ్యానం వచ్చేసరికి సాక్షాత్తు పరమాత్మే గురువు, జీవుడు శిష్యుడు. పరమాత్మ పురంజనుడికి, పురంజనుడు ఆడ స్వరూపం ధరిస్తే పురంజనికి అభిజ్ఞాత రూపంగా ఉన్న పరమాత్మ వచ్చి ఉపదేశం చేశారుగా. అందువల్ల జీవుడు శిష్యభావంలో ఉన్నాడు, పరమాత్మ గురుభావంలో ఉండి ఉపదేశం చేశారు అని అంటారు. ఇప్పుడు పంచమస్కంధంలో తండ్రిగారు గురువు, పిల్లలు 100 మంది పిల్లలు శిష్యులు, వారందరినీ కూర్చోబెట్టి ప్రజలందరూ వింటూ ఉండగా ఋషభదేవుడు ఉపదేశం చేశారు. ఏమని ఉపదేశం చేశారు అంటే, నాయన కుమారులారా, ఈ దేహం దీన్ని ప్రధానంగా చేసుకొని జీవించవద్దు. నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్ కామాన్ అర్హతే విడ్భుజామ్యే. ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం అనేక కష్టాలు పడి అవి ఆ పనులు ఈ పనులు చేయవద్దు నాయన. ఎందుకంటే ఏం చెయ్యాలి మరి అన్నారు. అంటే శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తపస్సు లేకుండగా, ఈ అనుష్ఠానం లేకుండగా, భగవదారాధన లేకుండగా దేహం చూసుకోవాలండి, ఆరోగ్యం లేకపోతే ఎలా, ఇలా అనుకోవద్దు. ఆ వదిలేసేయండి ఆ మాట. తపో దివ్యం, తపస్సు దివ్యమైనది. ఎందుకంటే ఆ తపస్సు చేత సత్వం శుద్ధేత్, ఈ మనస్సు పరిశుద్ధమవుతుంది. ఆ పరిశుద్ధమైతే ఏం కలుగుతుంది అన్నారు. గురువులు ఉపదేశం చేసిన దానివల్ల బ్రహ్మసౌఖ్యంతో అనంతం, అనంతమైన బ్రహ్మసౌఖ్యం కలుగుతుంది. స్వల్పమైన శరీరం కోసం ఎక్కువ తపన పడవద్దు నాయన. దివ్యమైన భగవదను అనుదాను అనుసంధానం చేసుకొని కృతార్థులు కావలసింది అని, ఇది ఎలా చెయ్యాలి అన్నారు. పెద్దల్ని సేవించండి, మహత్సేవ ద్వారమాహు విముక్తే. మహాత్ముల సేవ చెయ్యండి, సేవ చేస్తే దానివల్ల మోక్షం వచ్చే అవకాశం ఎక్కువ. తమోద్వారం యోషితాం సంగి సంగం, స్త్రీలతో స్త్రీ సంబంధం కలిగిన పురుషులతో ఎక్కువ సహవాసం చేస్తే సంసారంలో పడిపోతారు. మహాత్ముల సేవ చేయండి, బాగుపడండి నాయన అని కుమారులకు చెప్పారు. కుమారులు అడిగారు, సరే నాన్నగారు మహాత్ములంటే ఎలా ఉంటారు అని అడిగాడు. అంటే మహాంతస్తే సమచిత్తాః ప్రశాంతాః విమన్యవః సుహృదః సాధవః. వీళ్ళు నాయన మహాత్ములు అంటే అన్నారు. మహాంతస్తే సమచిత్తాః, మహాత్ములు ఎలా ఉంటారంటే సమానమైన స్వభావం, మనస్సు ఒకే రకంగా ఉంటుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనసు ఎక్కడా చెదిరిపోదు వాడు. అలాంటి వాడిని సమచిత్తులు అంటారు. అంటే వేడి పదార్థం పెట్టినా చల్లటి పదార్థం పెట్టినా, మనులతో కూర్చుని దండ వేసినా మామూలుగా దండ వేసినా సమానమైన స్వభావం కలిగి ఉంటారు. అహోవా హారేవా, అంటే అయ్యా దండ వేస్తామండి అన్నారు అని దండ వేయకుండగా అక్కడ పాము ఉంటే ఆ పాము మెళ్ళలో వేశారట. వేస్తే ఆ పామును దండనుకున్నాడే తప్ప అది పాము వేశారని బెదిరిపోలా. ఎందుకైనా
సమచిత్తుడు అంటే దండ పుష్పమాలను ఎలా చూస్తారో సర్పాన్ని అలాగే చూస్తారు. నీకు చింతామణి ఇస్తామని రాయి ఇచ్చేటండి, రాయికి చింతామణికి ఆయన పెద్ద తేడా చూడలేదన్నమాట. అలాగే నీకు దివ్యమైనటువంటి హంసతూలికా దల్పం మీద పడుకోబెడతామన్నట్ట, హంసతూలికా దల్పం మీద పడుకోబెట్టలా, ఒక బండరాయి ఇచ్చి పడుకోండి అన్నట్ట. అది ఇది సమానంగానే భావించాడు. అహోవా హారేవా కుసుమ శయనేవా దృషదివా. అది భగవంతుని ఆరాధించి భగవంతుని యందు లగ్నమైన మనస్సు కలిగిన మహనీయుల యొక్క లక్షణం అది. అందువల్ల ఇప్పుడు కుమారులు అడిగారు, నాన్నగారు మహాత్ములు అంటే ఎవరు? సమచిత్తాహ, అన్నిటి యందు విరుద్ధమైన వస్తువులైనా కానీ సమానమైన దృష్టి ఉండాలి అని ఒక అర్థం. సమచిత్తులు అంటే సమ అంటే మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవితో కూడుకున్న వారిని సమ అంటారు. లక్ష్మీదేవితో కూడుకున్న వారెవరు? శ్రీమన్నారాయణమూర్తి. ఆయన యందు చిత్తము ఎవరికి ఉంటుందో వారు సమచిత్తులు. అంటే విష్ణువునందు లగ్నమైన మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు నాయన సమచిత్తులు, వారే మహాత్ములు. ఆ సమచిత్తులైన వాడిని నేను ఎలా కనిపెడతానండి అని అడిగారు. ప్రశాంతంగా ఉంటారు రా అబ్బాయి అన్నారు. ప్రశాంతంగా అంటే ఏమిటండి అన్నారు. విమన్యవహ కోపం కనిపించదు నాయన. ఎలా ఉంటారండి అన్నారు. సుహృద, వారి హృదయము అత్యంత నిర్మలంగా ఉంటుంది నాయన. ఈ లక్షణాల్లో ఏ లక్షణం కనిపించినా ఆయన మహాత్ముడు అని అనుకోండి, ఆయన సేవ చెయ్యండి, తద్వారా జ్ఞానాన్ని పొందండి, కృతార్థులు కండి అని చెప్పారు. అంటే ఆ రకంగా చెప్పి సంసారమునందు ఎక్కువగా అత్యాశక్తి కలిగి ఉండకండి. గృహేషు, ఈ గృహములు ఇటువంటివి అన్నారు. జాయాత్మ జరాదిమత్సు, భార్య తాను ఈ రకంగా ఉండి ముసలితనము ఉంటుంది, తర్వాత ధనము పిల్లలు వాకిలి ఇవన్నీ కూడా ఉంటవి. దీని ఎందు అత్యాశక్తి కలిగి ప్రవర్తించవద్దు నాయన, ప్రమాదం కలిగి ప్రవర్తించవద్దు. అంటే పరాకుధనం వద్దు, చాలా జాగరూకతగా ఉండవలసింది అని స్త్రీ పురుషాత్మకమైన సంసారం పరమార్థం అనుకోవద్దు. అది పరమార్థం కాదు, దానివల్ల క్లేశ బహుళమైనది అని ఉపదేశం చేశారు. ఇంకా పిల్లలు చిన్నపిల్లలే రెండు వాళ్ళంత, అయినా ఇంత జ్ఞానం సంపాదించారు వాడు. వాడు స్వతహాగా జ్ఞాన సంపత్తి కలవారు, అయినా కానీ తండ్రి అన్నవారు కుమారుడికి ఉపదేశం చేయాలని శాస్త్రం ఉన్నది కాబట్టి ఈయన పిల్లలకు ఉపదేశం చేశారు. అందుచేత అనుశిష్టుడై ఉండాలి పుత్ర తండ్రి చేత కుమారుడు ఉపదేశం పొందాలి అన్నారు కాబట్టి ఆ రకమైన స్థితికి ఉపదేశం చేశారు. ఇలా చేస్తూ ఒక మాట అన్నారు, నాయన కుమారులారా, లోకః స్వయం శ్రేయసి నష్టదృష్టి. ఈ లోకానికి తమకు ఏది శ్రేయస్సు ఈ లోకానికి తెలియదు. లోకం అంటే ప్రజ, ఇవి మానవ జాతికి తెలియదు నాయన. ఎందుకు తెలియదు? యోత్థాన్ సమీహేత నికామ కామ, వీళ్ళు ఎంతసేపు డబ్బు కావాలి డబ్బు కావాలి అని దీనికోసం తపన పడుతూ ఉంటారు. యోర్థాన్ సమీహేత, ధనాన్నే కోరుతుంటారు. ఎందుకు ధనం కోరేది? నికామ కామ, కోరికలు తీర్చుకోవడానికి వస్తువులు కావాలి, వస్తువులు కొనుక్కోవడానికి డబ్బు కావాలి, దాని చేత బ్రహ్మాండంగా భోగాన్ని అనుభవించాలి అని ఈ రకంగా లోకమునకు పరమార్థం తెలియదు, అర్థమే పరమార్థము, పరమార్థము వ్యర్థము అనుకుంటూ ఉంటారు వీళ్ళు. అందువల్ల ఈ డబ్బు సంపాదించే ప్రయత్నంలో అన్యోన్య వైర, ఒకరి మీద ఒకరికి బ్రహ్మాండంగా కోపం, నాకు నాకు రావాలి ఈ ఆస్తి, ఈ ధనం నాకు రావాలి, ఇదంతా నాది అనుకుని వైరం కలిగి ఉంటారు ఒకరి మీద ఒకరు. అన్యోన్య వైర, దీనివల్ల కలిగే సుఖం ఎంత అన్నారు. సుఖలేశ హేతో, స్వల్పమైన సుఖము అనంతమైన దుఃఖము. ఇది ఈ ధనం తాలూకు పరమార్థం అన్నమాట. అనంత దుఃఖం నచవేద మూఢ.
అని ఈ రకంగా చెప్పి ఈ విషయముల మీద ఆసక్తి లేకుండగా ఉండాలి అంటే ఒక సద్గురువుని సంపాదించాలి నాయన. ఆ గురువు అన్నటువంటి వాడు మనకు జ్ఞానోపదేశం చేసి సంసారమునందు అత్యాసక్తిని విడిచిపెట్టి పరమాత్మ యందు ఆసక్తిని కలగజేస్తాడు. ఆ గురువే గురువు. ఆ గురువు తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ గురువే గురువు. అలా చెప్పలేదనుకోండి ఆ గురువు లేని గురుస్థానంలో ఉన్న వదిలిపెట్టేయటాడు. గురున్న సస్యాత్, ఆ గురువు గురువు కాడు. ఏ గురువు జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యడో ఆ గురువుని వదిలిపెట్టేయి అని చెప్పారు. ఎలా వదిలిపెట్టేయాలండి, గురువుగారు అంటున్నాం కదా అన్నారు. ఆ గురువు పరమార్థం చెప్పట్లా, భక్తి చెప్పట్లా, అది లేకుండగా అనవసరమైన విషయాలు చెప్తే ఆ గురువు గురువు ఎలా అవుతాడు, వదిలిపెట్టేయాలి. ఎలా వదిలిపెట్టేయాలి అంటే శుక్రాచార్యుల వారిని బలిచక్రవర్తి వదిలిపెట్టలేదా, అలా వదిలిపెట్టేసేయి అని. గురున్న సస్యాత్, ఆ తల్లి తల్లి కాదు. ఏ తల్లి పరమార్థాన్ని పిల్లలకు బోధించదో ఆ తల్లి తల్లి కాదు అన్నారు. ఎవరా తల్లి అంటే లోకంలో ఎవరైతే పిల్లల్ని ఎంతసేపు డబ్బు సంపాదించరా డబ్బు సంపాదించరా అని చెప్తూ విశేషంగా ప్రోత్సాహం చేస్తూ ఉంటారో, భక్తి కానీ జ్ఞానం కానీ ఇది చెప్పరో, ఆ తల్లిని వదిలిపెట్టేయాలి. తల్లి కాదు. ఎందుకంటే ఎలా వదిలిపెట్టేయాలి నాన్నగారు అని అంటే దానికి చెప్తున్నారు కైకేయి భరత ఇవా. కైకేయిని భరతుడు విడిచిపెట్టలా, అలా విడిచిపెట్టేయాలి. ఆమెమన్నది నాయన అర్థం సంపా మనకు రాజ్యం కావాలరా అని ఈ రకంగా పిల్లవాడిని అర్థం మీద దృష్టి పెట్టింది, రాజ్యం కోసం తపన పడ్డది. అందుకోసం ఆమెను కాస్త వదిలిపెట్టి భరతుడు ఉన్నట్టు ఉండాలి నాయన. ఆ తండ్రి తండ్రి కాడు. ఏ తండ్రి జ్ఞానోపదేశం చెయ్యడు, భక్తిని ఉపదేశం చెయ్యడు, ఆ తండ్రిని వదిలిపెట్టేయాలి. ఎవరయ్యా ఆ తండ్రి అన్నాడు హిరణ్యకశిపుడు. ఆయన త్రైవర్గికము, ధర్మార్థ కామాలే తప్ప మోక్షం లేదు, ఏం వద్దని చెప్పి పిల్లవాడికి చదువు నేర్పించబోతున్నారు. అయితే దాన్ని కాస్త వదిలేసి, ఆ తండ్రిని వదిలేసి ఏం చేశాడు ఆయన, మహావిష్ణువు యొక్క పాదపద్మాలు ఆశ్రయించారు. ఆ రకంగా చెయ్యాలి నాయన. అలాగే ఆ తండ్రి తండ్రి కాడు అని చెప్పి ఆ బంధువు బంధువు కాడు. ఏ బంధువు జ్ఞానోపదేశం చేయడో వాడిని వదిలేసేయచ్చు. ఏ విధంగా అయ్యా అన్నాడు. రావణాసురుణ్ణి విభీషణుడు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టేయాలి సుమా అని అన్నారన్నమాట. ఆ రకంగా ఆ భర్త భర్త కాడు. ఏ భర్త భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పడో ప్రోత్సహించడో ఆ భర్తను కూడా వదిలిపెట్టేవయ్యా అన్నారు. దానికి ఉదాహరణ ఏమిటి, మా పెద్దలు మా గురువులు మా తండ్రి గారు నాయన ఇది చెప్పవద్దురా అబ్బాయి అని అన్నారు. ఎందుకంటే కొంతమంది బలహీనులైన వాళ్ళు దీన్ని తీసుకొని ఇంట్లో కాస్త పెరిమిడితో పోట్లాడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే దశమస్కంధంలో వస్తుంది యజ్ఞం చేసే యజమానులు వాళ్ళ భార్యలు అందరూ ఉంటుంటే కృష్ణ పరమాత్మ ఆకలేస్తుంది కొద్దిగా ఏదైనా పట్రావయ్యా అని పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఆ యజమానుల దగ్గరికి వెళ్ళారు. ఈ వేదం చదువుకున్న వాళ్ళ దగ్గరికి పెడితే మేము ఇట్లా పెట్టేవాళ్ళం కాదు, ఆయన ఎవరో యాదవుడు వస్తే ఎట్లా పెడతాము అని చెప్పి అయినా ఈ యజ్ఞంలో పెట్టే అవకాశం లేదు పంపన్నారు. అంటే అప్పుడు మళ్ళా వెళ్ళి గొప్ప పాలకులు చెప్పారు, స్వామి ఏం పెట్టమన్నారండి అన్నారు. అలా కాదు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆయన భార్యల దగ్గరికి వెళ్ళండి అన్నారు. వెళ్ళారు. వాళ్ళందరూ కృష్ణ భక్తులు. వాళ్ళందరూ లేచి అన్ని ఆహార పదార్థాలు తీసుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతారు. భర్తలంతా వారుస్తున్నారు, వారుస్తున్నా సరే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నమాట. ఎందుకంటే సాక్షాత్తు మోక్షోపదేశం చేసే మోక్షాన్ని ఇచ్చే పరమాత్మ వస్తుంటే వీళ్ళు ఈ అర్థమే తప్ప పరమార్థం తెలియనటువంటి వాళ్ళు వీళ్ళని ఎందుకు ఉంచాలి, వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని వెళ్ళిపోయారు. ఒక ఆమెని ఆపాడు ఒక ఆయన, ప్రాణత్యాగం చేసింది ఆవిడ. అందరినీ ఆపుంటే అందరూ ప్రాణత్యాగం చేసేవారు. అందుచేత ఆ భర్త భర్త కాడు. ఏ భర్త జ్ఞానోపదేశం చెయ్యలేదో అని ఉందన్నమాట. నమో చేయత్ ఎస్ సమపేత మృత్యుమ్ అని మహానుభావుడు ఋషభదేవుడు తన కుమారులకు ఇంత ఉపదేశం చేశాడు. చేసిన తర్వాత నిన్న మనం చెప్పుకున్న రీతిగా అవధూతలాగా వెళ్ళిపోయారు. ఆయన తాలూకు స్వరూపాన్ని గ్రహించలేదు. జుట్టు పెరిగిపోయింది, అంత గడ్డమంతా పెరిగిపోయింది. ఆ మహానుభావుణ్ణి తెలుసుకోలేక ఆయన వెళుతున్నాడు.
వెళుతుంటే సాక్షా యావత్ భూమండలాన్ని పరిపాలించిన రాజోత్తముడు ఆయన. అట్టి వ్యక్తిని గ్రహించరా? కొన్ని కొన్ని పల్లెటూళ్ళు అడవులు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నవాళ్ళంతా ఎన్ని కాస్త మట్టి వేస్తూ రాళ్ళు వేస్తూ ఆ మధ్యలో అపానవాయు విసర్జన చేసి ఇలాంటివన్నీ మూత్రోత్సర్జనాదులు నిష్ఠీవనం ఉమ్మటము ఇవన్నీ కూడా చేశారు. ఇంత చేస్తే ఆ రకమైనటువంటి స్థితిలో మహానుభావుడు ఏమాత్రము చెదిరిపోలేదు, బెదిరిపోలేదు, కోపం తెచ్చుకోలేదు, ఏమీ లేదు. ఆ మహానుభావుడు వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత ఒక చోట చెప్తారు పరీక్షన్ మహారాజుకి సుఖయోగేంద్ర వారు, నాయన అట్టి మహనీయుడు ఏం చేశారంటే మల విసర్జన చేస్తే ఆయన విడిచిపెట్టిన ఆ మలం తాలూకు సౌగంధ్యం ఉందే, సౌగంధ్యం అంటే ఒక సువాసన, ఆ సువాసన కొన్ని మైళ్ళ దాకా వ్యాపించి ఉందిట. అక్కడ ఉన్న చెట్ల తాలూకు ఆ మల్లెపూలు ఇలాంటివి ఆ సువాసన ఎందుకు పనికిరాలేదండి? అంత సౌగంధ్యం ఉంది, ఏది ఆ యోగి విసర్జించిన మలల్లో అంత శక్తి ఉంది అని చెప్తున్నారన్నమాట. ఇది సామాన్యంగా యోగి అయినటువంటి మహనీయుడికి మలమూత్రాది సంబంధం ఉండదు అని శాస్త్రం. కానీ అది ఒక రకంగా లోకానికి తెలియటం కోసమా అన్నట్లుగా ఆ మల విసర్జన చేస్తే దాని సౌగంధ్యము అనేక మైళ్ళు వ్యాపించిందిట. అటువంటి మహనీయమైనటువంటి స్వరూపం కలవారు. ఆయనకి తెలియకుండగానే ఆయనకి అనేక సిద్ధులు వచ్చినాయి. అది ఏమిటి? ఆకాశంలో సంచరించగలిగిన శక్తి, సముద్రంలో నడవగలిగిన శక్తి, ఇవన్నీ అణిమాది అష్టైశ్వర్యములన్నీ ఆయనకు వచ్చినది. ఆ వస్తే దాన్ని ఉపయోగించాలనే ఆలోచన వచ్చిందా అన్నారు. అది రాలేదు ఆయనకి. మనసా నాభ్యనందత, మనస్సు చేత దాన్ని అభినందించలేదు. అభినందించకుండగా ఆ మహానుభావుడు తన మానాన్ని వెళ్ళిపోతున్నారు. తర్వాత ఆ మాట్లాడటం కాదు, ఆహారం కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశం చేత ఒక రాయి మట్టి బిడ్డను లోపల నోట్లో వేసుకొని ఆయన మౌనంగా ఉండి వెళ్ళిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అడవిలో దేహాన్ని విడిచిపెట్టారు. అది ఆ దగ్ధమైపోయింది అడవి. దగ్ధమైన అడవిలో తాను కూడా దగ్ధమయ్యి అక్కడ ఉన్న చెట్లన్నింటికీ కూడా తన వల్ల మోక్షం కలిగేట్టు చేశారట. సామాన్యంగా మోక్షం రావాలి అంటే ఎంత విషయం ఉండాలండి? మనుష్య జన్మ రావాలి, అందులో బ్రాహ్మణ జన్మ రావాలి, అందులో గొప్ప జ్ఞానం కలిగే జన్మ రావాలి, అందులో కూడా మహా సదాచారం కాదు కర్మానుష్ఠానం చేయాలి, కర్మానుష్ఠానం తర్వాత చిత్తశుద్ధి కలగాలి, చిత్తశుద్ధి కలిగిన తర్వాత వేదాంత విచారం చేయాలి. ఇలా చేస్తే వారికి మోక్షం వచ్చే అవకాశం. ఇంత కష్టం లేకుండగా ఆ ఋషభదేవుడు దేహాన్ని అడవిలో విడిచిపెడితే ఆయన తాలూకు శరీరం దగ్ధమైతే దాని రేణువులు గాలికి ఎగిరి చెట్ల మీద పడితే ఆ చెట్లకు మోక్షం వచ్చిందన్నమాట. వాడికి ఏదన్నా మళ్ళా మనుష్య జన్మ దాకా అవసరం ఉందిటండి? అవసరం లేకుండా ఇచ్చారు. అది ఋషభదేవుని యొక్క మహోన్నతమైన స్థితి అని అన్నారు. ఈ విధంగా ఋషభదేవుని గురించి చెప్పారు. నాయన పరీక్షన్ మహారాజా, అటువంటి దివ్యమైనటువంటి స్వరూపం గలవారు ఎవరు? ఋషభదేవుడు అని పరీక్షన్ మహారాజుతోటి సుఖయోగేంద్రుడు వారు చెప్తూ, నాయన వంశం అంటే ఇదయ్యా వంశం. ఒక వంశంలో ఉత్తముడు పుట్టి దానివల్ల వంశం మొత్తానికి ప్రతిష్ట చేయగలిగిన వారు ఒక్కరుంటే చాలు. అలాంటి స్థితి ఋషభదేవుని వల్ల ఆ వంశమంతా కూడా కృతార్థమైంది. రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, సూర్యవంశము కృతార్థమైంది. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు, చంద్రవంశము కృతార్థమైంది. ఋషభదేవుడు ఆవిర్భవించారు, ఉత్త ప్రియవ్రత వంశం అంతా కృతార్థమైపోయింది. ధ్రువకుమారుడు పృథుచక్రవర్తి ఆవిర్భవించారు, ఉత్తానపాద వంశం అంతా కృతార్థమైపోయింది. ఇన్ని రకాలుగా అన్ని పేర్లు చెప్పేస్తున్నారు. మీ వంశం, మీ వంశము అంటే ఈ పరీక్షన్ మహారాజు వంశము. ఏం వంశం అయ్యా అన్నారు? పూర్వవంశం. పూర్వవంశం అంటే పూర్వుడనే ఆయన వల్ల వచ్చిన వంశం అన్నమాట. అన్నాడు మీది వంశం, మీ వంశంలో భగవంతుడు పుట్టల, అందరూ భగవత్ లక్షణం కలిగిన వాళ్ళు పుట్టిన వంశము ప్రియవ్రత వంశము, ఉత్తానపాద వంశము, సూర్యవంశము, చంద్రవంశము. అయితే వాళ్ళు వాళ్ళకు అక్కడక్కడ పుట్టారు, కానీ మీ వంశంలో ఈ పాండవులు వీళ్ళ వంశంలో పరమాత్మ ఆవిర్భవించలేదు.
అంటే మీరెంత దురదృష్టవంతులు అన్న అర్థం కలిగింది పరీక్షన్ మహారాజుకి. తలకాయ వచ్చి బాధపడుతున్నాడు, అయ్యో మా వంశంలో పరమాత్మ ఆవిర్భవించలేదు, మాకు బంధువుగా ఉన్నారు కానీ ఆయన మా వంశంలో ఆవిర్భవించలేదు అని తలకాయ వంచుకొని కథ మీద దృష్టి తగ్గించాటండి. తగ్గిస్తే సుఖయోగిందుల వారు జాలి తెరిచిన రాజన్ పతి, పిచ్చివాడా పరీక్షన్ మహారాజా, మీ వంశంలో పుట్టకపోవచ్చు కానీ మీకు ఎంత సేవ చేశాడురా నాయన. రాజన్ పతి, మీకు రక్షకుడుగా ఉన్నాడు, బంధువుగా ఉన్నాడు, గురువుగా ఉన్నాడు. క్వచ కింకరో వహ, ఒకప్పుడు మీకు కింకరుడుగా సేవకుడుగా ఉన్నాడు, ఇంత చేసినటువంటి మహానుభావుడు మీకు అలా వచ్చాడే, ఎందుకు మీ వంశంలో పుట్టలేదని ఎందుకు అనుకుంటావురా నాయన అని చెప్పి ఆ మహానుభావుడిని ఊరట పొందేట్టు చేశాను. కాబట్టి పరమాత్మ ఎవరికైనా సరే మోక్షాన్ని ఇస్తారు కానీ భక్తిని తొందరగా ఇవ్వరు, భక్తి యోగము అందరు అంత సులభంగా ఇవ్వరు. ముక్తిందదాతి, ముక్తినిస్తారు, నదు భక్తి యోగం, భక్తి యోగాన్ని ఇవ్వనే ఇవ్వరు. కాబట్టి నీకు ఆ భక్తిని కూడా ఇచ్చాను. ఏ భక్తి? శ్రవణ భక్తి. వింటున్నావే ఇంత గొప్ప భాగవతాన్ని, అలాంటి యోగ్యత నీకు ఇచ్చారు నాయన. కాబట్టి నువ్వు కృతార్థుడివే తప్ప నువ్వు అయోగ్యమైన స్థితి కాదు అని చెప్పి ఆ మహానుభావుడు లోకస్య యః కరుణయా అభయమాత్మలోకమాక్షాన్ నమో భగవతే వృషభాయ తస్మై అని సుఖయోగింద్రుడు వారు ఎవ్వరికి నమస్కారం చేస్తున్న ఒక్క శ్లోకం లేదు 18వ వేలలో. ఈ ఒక్క శ్లోకంలోనే ఋషభదేవుడు ఆ ఋషభదేవుడికి నమస్కారం చేస్తూ సుఖయోగింద్రుడు వారు ఒక్క నమస్కారం చేశారు. అట్టి స్థితి. ఈ విధంగా ఋషభోపాఖ్యానము సమాప్తము చేసి ఇటు పైన భరతుని యొక్క కథ చెప్తున్నారు. ఇప్పుడు సుఖయోగింద్రుడు వారు చెప్తున్నారు, నాయన పరీక్షన్ మహారాజా, ఇంతకుముందు ఆ ఋషభదేవుని 100 మంది కుమారుల్లో అందరికంటే పెద్ద ఎవరు అంటే భరత చక్రవర్తి అని చెప్పారు తండ్రి గారు. మీరేం చేస్తారంటే అక్లిష్ట బుద్ధ్యా భరతం భజద్వం, మీరు ఏది ఏ రకంగా కూడా అసూయ చెందవద్దు, ఏ రకమైనటువంటి అమర్యాద చేయవద్దు, అన్నగారు తండ్రి అంతటి వారు అని ఆయన సేవిస్తూ ఉండంటరా అబ్బాయి అని చెప్పారన్నమాట. అందువల్ల అటువంటి గుణ సంపత్తి కలవారు ఆయన. ఆ భరతస్తు మహాభాగవత, ఆయన మామూలు వారు కాదు, మహాభాగవత భాగవత, మహాభాగవత పరమభాగవత, ఈ శబ్దాలు భాగవతంలో వస్తవి. అది ఎవరు ఎవరుని చూసుకోవాలి. ఈయన మహాభాగవత, మహాభాగవతోత్తముడు భరతుడు. అతను ఈ భూమండలాన్ని పరిపాలించడం కోసం ఆలోచించి ఆయన ఏం చేశారయ్యా, తర్వాత విశ్వరూప ప్రజాపతి అని ఒక ఆయన ఉంటే, ఆయన కూతురు పంచజని అని ఒక ఆమె ఉంటే ఆ కూతురును వివాహం చేసుకున్నారు. అయితే అందులో కూడా అక్కడ 5గురు మహా కుమారుని వాడు ఎందుకు అన్నాడు. ఆ దంపతులకు 5గురు కుమారులు కలిగారు, సుమతి, రాష్ట్రభృతు, సుదర్శన, ఆభరణ, ధూమ్రకేతు అని ఆ భరతునకు 5గురు కుమారులు. పంచభూతములు ఏ విధంగా ఉంటావో అంత శక్తి సంపత్తి కలిగిన వారు 5గురు కుమారులు కలిగారు. అయితే అప్పటిదాకా ఈ భూమండలమునకు ఈ ప్రాంతమునకు ఏమని పేరు, అజనాభ వర్షము అంటారన్నమాట. అజనాభ వర్షము అని పేరు కలిగిన ఈ దేశమునకు భరతుడు పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత భరతవర్షం, భరతఖండం అనే పేరు వచ్చింది. ఈయన మహా జ్ఞాన సంపత్తి కలవాడు, బహువితు మహీపతి. బహువితు అంటే ఆయనకి తెలియని విషయం లేదు, ఏ విషయం చెప్పినా తెలుసుకున్నటువంటి మహానుభావుడు. అనేక యజ్ఞయాగాదులన్నీ కూడా చేశారు. తండ్రులు తాతలు మొదలైనటువంటి వారి వలె ప్రజలయందు మిక్కిలి వాత్సల్యంతో కన్నబిడ్డలను చూసినట్టు చూస్తూ ఉండేవాడు, యజ్ఞాలు చేస్తూ ఉండేవారు. అందులో కూడా అనేక రకములైనటువంటి యజ్ఞాలన్నీ కూడా చేశారు. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజున ఆయన ఏం చేశారయ్యా అన్నారు. అంటే కొంతకాలం అయిన తర్వాత యజ్ఞాలన్నీ చేసి మనస్సు చిత్తశుద్ధి కలిగిన తర్వాత, యజ్ఞాలు కాస్త ఆపేసి వెంటనే ఏం చేశారు,
పరమాత్మని పొందటానికి తగిన మార్గాన్ని చూసుకుంటూ ఉన్నారు. విశుద్ధయ విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే. యజ్ఞాలు చేసిన తర్వాత అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత వాసుదేవుని యందు మనస్సు నిలిపారు. నిలిపి ఆయన ఒక రోజున ఇంట్లో అందరినీ కూడా వదిలేసి బయలుదేరి పులహాశ్రమానికి వెళ్ళారు. పులహాశ్రమం పులహ మహర్షి అని ఆయన ఆ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అంటే కర్తమ ప్రజాపతి అల్లుళ్ళల్లో ఒక అల్లుడు ఆయన. అందువల్ల ఆ పులహాశ్రమానికి వెళ్ళారు. పులహాశ్రమం ప్రభువు రాజా. అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏమిటయ్యా అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ మహావిష్ణువు యొక్క సాలగ్రామాలు గండకీ నది అందనమాట. ఆ గండకీ నదిలో సాలగ్రామాలు ఉన్నవి. విష్ణుస్వరూప సాలగ్రామాలని అక్కడే ఉంటవి. ఆ పునఃశ్రమం దగ్గర గండకీ నది ఉంది. అక్కడ హరిహి అజ్జాభి తత్రత్య జనానాం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను తన యొక్క అనుకూలమైనటువంటి రూపంతో అక్కడ ఉన్న ప్రజల్ని అనుగ్రహిస్తూ ఉంటారు కృష్ణ పరమాత్మ అని చెప్పి అటువంటి దివ్యమైన ప్రదేశంలో ఆయన ఎవరితో ఉన్నారయ్యా అన్నారు. ఏకలహ ఒక్కరే ఉన్నారు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఒక ఆశ్రమంలాగా పెట్టుకొని అక్కడే ఉండి ఆయన కాలక్షేపించారు. సమీపంలో ఎవ్వరూ లేరు. ఏకలహ ఒక్కరే ఉన్నారు. భార్యని పిల్లల్ని అంతా భోగాన్ని విడిచిపెట్టారు. ఏదైనా పరాజయం పొంది వచ్చాడా, ఇంట్లో వాళ్ళు విసుక్కుంటే వచ్చాడా, ఇంట్లో వాళ్ళు తిరస్కరిస్తే వచ్చాడా, లేదు. అందరూ దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారు. ప్రజలందరూ తండ్రిని చూసినట్టు చూస్తున్నారు. సర్వానుకూలంగా ఉంది. సురస్పార్హం దేవతలు కూడా అసూయ చెందేంత గొప్ప భోగం అంతా ఉంది. అంత భోగం ఉన్న అన్నింటినీ కూడాను తృణప్రాయం చేసి మహానుభావుడు వచ్చాడు. యజ్ఞాదులు చేశాడు, చిత్తశుద్ధి కలిగింది, వైరాగ్యం కలిగింది, వెంటనే వచ్చేశాడు. వచ్చిన తర్వాత అయ్యా ఆశ ఎలా ఉంటుంది అన్నారు. ఆశ సృంజయుడని భారతంలో ఒక కథ ఉన్నది. సృంజయుడు అని ఉన్నాడు ఒక రాజుగారు. ఆయన అనేక యజ్ఞాలు చేశాడు. పెద్దల్ని ఆశ్రయించి బ్రాహ్మణోత్తములందరికీ దాన ధర్మాదులు చేసి వాళ్ళని సేవిస్తే వాళ్ళ వల్ల నీకు చాలా బాగా ఉంటుందని పెద్దలు చెప్పారు. సృంజయుడనే మహారాజు ఏం చేశాడు, బ్రాహ్మణోత్తములందరినీ వేదవేత్తల్ని పిలిచాడు. వేదవేత్తలు పిలిచి వాళ్ళకు అనేక రకాల పూజలు చేసి దక్షిణలు తాంబూలాలు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత అయ్యి ఏం కావాలి ఆయన నీకు అన్నారు. అంటే గొప్ప ఐశ్వర్యం కలగాలండి, అంటే మన మహావిష్ణువు యొక్క దర్శనం కావాలి అన్నారు. అంటే వీళ్ళ వల్ల అవుతుందా, అవ్వదు. వీళ్ళు కూడా ఏం చేశారు, అనుష్ఠానం చేశారు. అనుష్ఠానం చేస్తే ఈయన చేశారు, వాళ్ళు చేశారు. ఇంతకీ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. పరమాత్మ ప్రత్యక్షమైన తర్వాత ఆయన నీకేం కావాలి అన్నారు. అంటే నా కుమారుడు ఉన్నాడు, కుమారుడు కావాలి. ఆ కుమారుడు కలగాలండి. ఆ కుమారుడు కలిగితే వాడు ఎలాంటి వాడే ఉండాలి అంటే వాడు ఉమ్మేసినా సరే బంగారం కావాలి, వాడు చీదినా సరే బంగారం కావాలి, వాడు విసర్జన చేసిన మలము అంతా మూత్రము అంతా బంగారం కావాలి, అలాంటి ఒక ఉత్తముడైన పిల్లవాడు కలగాలండి అని కోరాడు పాపం. అనేసరికి వెంటనే అంటే అతని మలము మూత్రము నిష్ఠీవనము ఉమ్మివేత శ్లేష్మ మొత్తం కూడా బంగారం కావాలి, ఇంతెందుకు అతని శరీరం నుంచి వచ్చింది ఏది కూడా బంగారం కావాలి, ఇది కోరాడు. కోరేసరికి తథాస్తు అన్నాడు పరమాత్మ. అంతర్ధానం అయ్యాడు. అంతర్ధానం అయిన తర్వాత అప్పుడు ఈ బ్రాహ్మణులకి ఇచ్చింది ఎంతండి, 4 రూపాయలు ఇచ్చాడు, ఆయనకి ఎంత వస్తున్నది, ఇక పిల్లవాడు కలిగాడు. పిల్లవాడు కలిగిన తర్వాత వాడి మలం దాచిపెట్టను, అది బంగారం బంగారే, ఆ బంగారాన్ని సంచిలో వేయటం, లోపల పెట్టడం, మూత్రోత్సర్జన చేస్తుంటే అది పట్టడము, దాన్ని కాస్త బంగారంగా తయారైపోయింది దాని లోపల పెట్టాడు. వాడు చీదినా అది బంగారమైంది, ఉమ్మి వేసినా బంగారమైంది, మొత్తం బంగారం. వాడికి పేరు ఏం పెట్టారు, సువర్ణ స్టీవి అని పేరు పెట్టాడు. అంటే బంగారాన్ని ఉమ్మి వేసేవాడు అనే పేరు పెట్టాడు. మొత్తం మీద అంతా బంగారం అయిపోయింది, నిండిపోయింది. ఇంట్లో గోడలు అన్నీ కూడా బంగారంతో చేశారు. ఇలా చేసిన తర్వాత ఇది క్రమక్రమంగా అంటే ఇంకా పసిపిల్లవాడుగా ఉండగానే ఇది ఈ రకమైన సన్నివేశం. కొన్ని రోజులైన తర్వాత ఈయన కొద్దిగా పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుస్తుంది
అక్కడ ఉన్న దుండగులైనటువంటి దొంగలకి కూడా తెలిసింది. దొంగలకు కూడా తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆహా, ఈయన ఎలాగైనా పట్టుకుపోతే బాగుండే అనుకున్నారు వాళ్ళు. అనుకుంటే రాజుగారు చాలా కట్టడి చేశాడు అని, రాజకుమారుడికి రక్షణ ఉంటుందిగా ఉంటుంది. ఇలా ఉంటూ ఉండగా ఒకానొక సందర్భంలో ఆయన ఏదో బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళంగానే ఆయన కాస్త వీళ్ళు మొత్తం మీద అటు చూసి ఇటు చూసి జాగ్రత్తగా పట్టుకున్నారు. పట్టుకెళ్ళిపోయారు ఆయన. ఆయన పట్టుకు వెళ్ళిన తర్వాత చివరికి ఆయనకి ఏం జరిగింది, ఆయన మలమూత్రోత్సర్జన ఏదైనా జరిగితే పట్టుకుందామా అనుకున్నారు. వాళ్ళు చూశారు ఆయన ఏది జరగలేదు. ఒక్కసారి వాడు ఇంత లోపల సైన్యం అంతా వస్తున్నది, వస్తుంటే అప్పుడు ఏం చేస్తే బాగా ఉంటుంది అనుకొని ఆయన కాస్త తలకాయ పగలగొట్టి చంపేశారు. చివరికి చంపితే ఒక్క ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి ఒక్క కొంత ద్రవ్యం మాత్రమే, అది బంగారమైంది, మిగతాదంతా వ్యర్థమైపోయింది అనమాట. ఆశ కలిగితే ఎంత అనర్థమవుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తారు. అంటే అన్ని సౌకర్యాలు ఉండి ఈయన అన్నీ వదిలిపెట్టాడు, అంతా రాజ్యం ఉండి సుఖం లేక శృంజయుడు బంగారం కోసం కొడుకును కాల్చపోగొట్టుకున్నాడు. కాబట్టి ఆశాహి పరమం దుఃఖం, ఆశ అనేది మహాదుఖం కలుగుతుంది. నైరాశ్యం పరమం సుఖం, ఆశ విడిచిపెట్టడం అనేది గొప్ప సుఖం. ఆయన ఇప్పుడు ఈ మహానుభావుడు మొత్తం రాజ్యాన్ని పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి ఏకలహ ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడ? పులహాశ్రమంలో ఉన్నాడు. ఇలా తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి రోజు నిత్యకృత్యం ఎలా గడుస్తుందయ్యా అన్నాడు. అంటే మూడేసి గంటల చొప్పున ఆయన అనుష్ఠానాలు వేరుగా చేస్తుంటారు. ఇలా 18 గంటలు రోజు అనుష్ఠానం చేసేవారు అన్నమాట. ఇలా చేస్తుండగా ఒకరోజున ఆయన ఏకధాతు మహానద్యాం, ఆ గండకీ నదిలో మహాకృతాభిషేక నయ్యమిక ఆవశ్యక, నదికి వెళ్ళి స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటూ నిత్యకృత్యములు చేసుకుంటున్నారు. ఇలా ఉంటూ ఉండగా హఠాత్తుగా ఒక లేడి పిల్లల లేడి గుంపు వచ్చింది. ఆ లేడి గుంపులో ఒక లేడి వచ్చింది, అది గర్భవతి. ఆ గర్భవతిగా వచ్చినటువంటిది అది ఎప్పుడైతే నీళ్లు తాగుదామని ఇక్కడికి వచ్చిందో, వస్తుండగా ఒక దివ్య బ్రహ్మాండమైన ఒక సింహనాదం విన్నది. సింహనాదం వినేసరికి ఏదో ఒక సింహం వచ్చి తను చంపడానికి వస్తున్నదేమో అని భయపడి హఠాత్తుగా ఈ నదిలో దూకి పడిపోయింది. ఆ పడిపోవడంతో అది గర్భవతి కాబట్టి ఆ గర్భంలో నుంచి ఒక శిశువు జారిపోయింది. నా ఉత్పదంచ అంతర్వత్య గురుభయ అవగలిత యోని నిర్గత గర్భ, భయపడిపోయి పరిగెత్తుకుని ఆ నీళ్ళలో పడిపోయింది. పడిపోయేసరికి అప్పుడే ఆ పిల్లని కాస్త కన్న, ఒక పిల్ల ఒక జింక పిల్లని కన్నది. కనేసరికి అది కాస్త అది ఆ పిల్ల మాత్రం నీళ్ళలో అటు ఇటు కొట్టుకుంటున్నది. ఈ తల్లి కాస్త ప్రాణత్యాగం చేసింది. ఇది చూచాడు ఆ మహానుభావుడు. అరే ఈ పిల్ల పడ్డదేని వెంటనే ఆ జింక పిల్లని కాస్త నెమ్మదిగా తీసి యువతలు పెట్టాడు. పెట్టిన తర్వాత తంతేణ కుణకం కుణపం, అది కాస్త ఈ కృపణం దీనంగా ఉందని చెప్పి ఆ నీళ్ళలో కొట్టుకుపోకుండా పట్టుకుని చూసి ఒక బంధువులాగా ఆదరించి దయ కలిగి రాజర్షి అయినటువంటి భరతుడు దాన్ని తీసుకొచ్చి, అయ్యయ్యో తల్లి లేదు దీనికి అని చెప్పి కొద్దిగా పెంచాలి, ఎందుకంటే దీనులైన వాళ్ళు ఉంటే వాళ్ళని ఉద్ధరించడం మహాత్ముల యొక్క లక్షణం కదా. చూడండి, భార్యను వదిలిపెట్టాడు, ఎంతకాలమో సేవించి మహాపతివ్రతగా ఉన్న భార్యను వదిలిపెట్టారు, పిల్లలను వదిలిపెట్టారు, పిల్లల కంటే ఎక్కువగా గౌరవించే ప్రజలందరినీ వదిలిపెట్టారు. ఇక్కడ ఒక జింక పిల్ల పడి ఉంటే వసతి దాని కాస్త అయ్యో వీళ్ళ అమ్మ పోయిందే, లేకపోతే ఎలాగా, సామాన్యంగా పెద్దలు ఒక మాట చెప్పారు, నూనం హి ఆర్యాహ, పెద్దలు మాట ఉన్నారట, ఏమని ఉపశమశీలాహ, ఇలాంటి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పరుల కోసం కొద్దిగా మనం చాలా త్యాగం చేయాలి, మనం కొన్ని విషయాలు పక్కన పెట్టి నియమాలు పక్కన పెట్టి కొద్దిగా ఆదరించాలి అని చెప్పి దాన్ని ఇంటికి తీసుకెళ్ళాడు, ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. దాని ఎందు ఆదరణ కలిగి ఉన్నారు. నా మృగజహు ఆ చిన్న ఆ లేడి పిల్లని కాస్త స్నేహం చేత దాన్ని కట్టేశాడు, స్నేహం చేత కట్టేశాడు. అసలు సంస్కృతంలో స్నేహం అంటేనే జుడ్డు అని దానికి అర్థం. ఆ జిడ్డు అనేది ఉండేసరికి అది ఎప్పుడైతే అతుక్కున్నదో అది తొందరగా వదిలించుకోవడం అవుతుందా, అవ్వదు కదా. అందువచ్చే స్నేహానుబద్ధ హృదయ ఆశే, స్నేహం చేత
నిండిపోయి ఉన్నాడు. అక్కడి నుంచి దాని రక్షణ కోసం ప్రయత్నం. ఇది ఎక్కడికైనా వెళితే కంగారు పడిపోవటం, అది కాస్త ఏ తోడేళ్ళు తోడేలు వచ్చి ఏమన్నా తినేస్తుందేమో అని ఒక భయం. ఈ విధంగా దాని ఎందు అతిగా ప్రేమ పెట్టుకుని అడవి కుక్కలు వచ్చేమన్నా కరుస్తావేమో అని భయము. దాని చేత దాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. క్రమంగా ఆయన ఏమైందయ్యా అన్నాడు. 18 గంటల రోజు అనుష్ఠానం చేసుకునేవారు 15 గంటలకు వచ్చాడు, 12 గంటలకు వచ్చాడు, 9 గంటలకు వచ్చాడు, 6 గంటలకు వచ్చాడు, 3 గంటలకు వచ్చాడు. గంట క్లుప్తంగా గబగబ గానించేసి దాన్ని చంకనేసుకొని నెత్తినేసుకొని తిరగటం దాకా అది ఆడుతూ ఈయన ముందు తిరుగుతుంటే ఆయన ఏం చేస్తుండేవాడు అన్నాడు. అంటే నోట్లో నీళ్లు పోసుకొని ఏదో నీళ్లు తాగుతుంటే హఠాత్తుగా వచ్చేవాడు. వస్తే దాన్ని అప్పుడప్పుడు ఏం చేస్తుండేవాడు అంటే ఆ నోట్లో వేసుకున్న నీళ్లతోటి ఒక్కసారి దాన్ని ఉమ్మి వేస్తుండేవాడు. ఉమ్మి వేస్తుంటే దానికి జ్ఞానం కలగటం మొదలుపెట్టింది. ఇది రహస్యం. ఇది భాగవతంలోనే ఒకనొక సందర్భంలో వ్యాఖ్యానంలో రాశారు. ఈయన నిరంతరం అనుష్ఠానం చేశాడు కదండి, ఎన్నో సంవత్సరాలు భగవదారాధన చేశాడు కదండి, ఈ నోటిలో మంత్రం నిరంతరం జపింపబడింది కదండి. ఇలాంటి సందర్భంలో ఈయన అప్పుడప్పుడు నోట్లో నీళ్లు వేసుకొని ఉమ్మి వేస్తుంటే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మ స్మృతి కలిగింది, నేను ఇలా ఉన్నాను ఇక ఇలా ఉండాలి, అంటే పొందితే ఇలాంటి రాజు వంటి రూపం పొందాలి అని అనుకోవటం మొదలుపెట్టింది. అది ఆ రకంగా అనుకుంటూ అతని చేత సామాన్యంగా మంత్రశాస్త్రంలో ఒక మాట ఉంది, ఇది వరకు అయోగ్యులైనటువంటి వాళ్ళు అంటే ఎప్పుడన్నా దూరంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి దయ్యం బట్టి ఏదైనా ఇలాంటి బాధలు పడితే ఏం చేసేవారిని మాంత్రికులు అంటే మంత్రానుష్ఠానం చేసిన పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ అమ్మాయి చాలా ఇబ్బందిగా ఉంది, ఋతుధర్మంలో ఉంది, ఎలాగైనా మీరు రక్షించండి అని అడిగితే ఆ మంత్రోపాసన చేసే వ్యక్తి ఆమెకు విభూతి ఇవ్వకూడదు, కుంకుమ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ ధర్మంలో ఉండగా తీసుకోవడానికి అనర్హురాలు. అలాంటప్పుడు ఏం చేస్తారో అయ్యా అన్నారు. అంటే వాళ్ళు నోట్లో వేసుకొని ఉన్నటువంటి నీరు చూసారా, ఆ నీరుని కాస్త పుక్కిలించి ఉమ్మేస్తే ఆ నీరు మొహాన్ని చల్లితే వాళ్ళకి ఆ దోషం పోతుంది. అలా పోయిన సన్నివేశాలు తపస్సంపన్నుడైన మహనీయులు చేసిన చాలా ఉన్నవి. అందుచేత అదేవిధంగా ఇక్కడ దాని భాగవతంలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావన అంటే అలాంటి విషయాన్ని మంత్రశాస్త్రంలో ఉందన్న విషయాన్ని ప్రస్తావన కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే ఈ మహనీయుడు అప్పుడప్పుడు నీళ్లు నోట్లో వేసుకొని దాంతో ఆడటం అనేటువంటి మొదలుపెట్టారు, దానికి క్రమక్రమంగా జ్ఞానం కలగటం మొదలుపెట్టారు. కొన్ని రోజులైన తర్వాత ఈ లేడిపిల్ల ఒక రోజున కనిపించకుండా పోయేసరికి, ఎందుకంటే తన గుంపు వాళ్ళంతా వచ్చారు, అంటే కొన్ని 100 లేడి జింక పిల్లలని వచ్చినవి, ఆ జింక పిల్లల్లో ఇది కాస్త అదృశ్యంగా కలిసి వెళ్ళిపోయింది. సర్వ సగంధేషు విశ్వశతి అని ఒక మాట కాళిదాసాదులు చెప్తారు, ఎవరైనా తమ తోటి వాళ్ళు తమ వాళ్ళు కనుక వస్తే వాళ్ళతో కలిసిపోతారు అని. దానికి ఆ లేడి తాలూకు గుంపంతా వచ్చేసరికి ఆ గుంపులో కలిసి వెళ్ళిపోయింది. ఈయనకి ఈ పిల్ల కనిపి లేడి లేకపోయేసరికి చాలా దిగులు పడ్డాడు. భృషం ఉద్విగ్న మనాహ, అరే ఏమైపోయిందో కదా అని చాలా బాధపడి ఆ మహానుభావుడు అనేక రకాలుగా, అరే ఆచరితం ఎంత ఈయన ఏమైపోయిందో కదా, ఇది ఎక్కడ ఉందో కదా అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ, ఏం అఘటమాన మనోరథం వ్యాకుల ఆకుల హృదయ మృగధారకా భాషేన స్వారబ్ధ కర్మణ, దాని గురించినటువంటి ఆలోచన నిరంతరం కలిగిన వారి మోక్షానికి ప్రతిపక్షంగా అంటే శత్రువుకు ఉండేటటువంటి మోక్షానికి శత్రువు ఏదయ్యా మమకారం, ఆ మమకారంతో నిండిన వాడి ఆ రకంగా ఆ లేడి పిల్ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ భరత చక్రవర్తి దాని గురించి ఆలోచిస్తున్నాడు. అది కాస్త కనిపించలేదు. తర్వాత కొంతకాలానికి దాన్ని తలుచుకొని చనిపోయాడు రాజుగారు. ఏం తలుచుకున్నారయ్యా అన్నారు. అంటే వివేకం అంతా ఏమైపోయిందన్నాడు. పోయింది, ఒక్క మమకారం చేత వివేకం అంతా పోయింది. ఆయన కాస్త చనిపోయారు. చనిపోయేటప్పుడు ఆ లేడి పిల్లనే తలుచుకున్నారు కాబట్టి లేడి జన్మ వచ్చింది ఆయనకి. ఇప్పుడు రాజభరతుడు జన్మ అయిపోయింది, ఇప్పుడు లేడి పిల్లయిందిగా, అందుకోసం ఈయన భరతుడు కాస్త లేడయ్యాడు. ఇప్పుడు హరిణ భరతుడు అంటారు, అంటే లేడి అయిన భరతుడు. లేడి అయిన భరతునకు పూర్వం తాను చేసిన అనుష్ఠాన ప్రభావం చేత తపఃప్రభావం చేత
అదంతా కూడా ఈయనకి ఈ లేడీగా ఉన్నప్పుడు కూడా ఆ జ్ఞానం అంతా ఉన్నది. నేను గత జన్మలో రాజునై ఉన్నాను, ఈ రకంగా ఒక లేడి పిల్ల మీద మమకారం చేత నేను మొత్తం కూడాను అదంతా పోయింది, నాకు మమకారం చేత అంతా పోగొట్టుకొని నేను పశువునైపోయాను. మానవ జన్మ రావాలంటేనే ఎంతో కష్టపడితే వస్తుంది. అలాంటి మానవ జన్మను పోగొట్టుకొని పశు జన్మనెత్తి మళ్ళా పశు జన్మనిచ్చి మానవ జన్మ రావడం ఎంతో కష్టం, ప్రయత్నించాలి అని చెప్పి ఆ మహానుభావుడు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆ పూర్వజన్మ స్మృతి ఉన్న కారణం చేత ఆయనకి తిథులు తెలుసు, వారాలు తెలుసు, నక్షత్రాలు తెలుసు, ఏకాదశి అన్న సంగతి తెలుసు. ఏకాదశి నాడు అది ఆహారం తీసుకోకుండా ఉంటాం, మామూలు రోజుల్లో ఆహారం తీసుకుంటుంది. ఏ ఆహారం అయ్యా అన్నారు, ఎండు గడ్డి తీసుకుంటుంది. పచ్చిగడ్డి కదా తినేది లేడి అన్నారు, తీసుకోలేదు. ఎందుకంటే పచ్చిగడ్డి తింటే పచ్చిగడ్డిని ఆస్వాదించడం కోసం వచ్చే చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చిన్న కీటములు ఉంటాయి, ఆ కీటాలతో కూడుకున్న దాన్ని కనుక నేను తిన్నట్లయితే అప్పుడు ఈ జన్మ మళ్ళా ఇంకో జన్మని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని పురుగులతో కూడుకున్న దాన్ని తింటే వస్తుంది కదా, అదే ఎండుది అనుకోండి, దానికి ఆస్వాదించడానికి పురుగులు ఉండవు. ఏదన్నా కొద్దిగా ధూళి ఉంటే అది ముక్కు పుటాలతో గాలి వదిలి తద్వారా శుద్ధి చేసుకొని ఆ లేడి కాస్త దాన్ని తింటూ ఉండేదన్నమాట. ఇంత వివేకం కలిగి ఎవరు, హరిణ భరతుడు, రాజభరతుడు అయిపోయింది, హరిణ భరతుడు ఈ విధంగా ఉన్నారు, చూచారు. ఈ విధంగా ఎప్పుడైతే కొంతకాలం చేస్తూ చేస్తూ ఆ మహానుభావుడు ఉన్నాడు, మృగత్వ కారణం ఎందుకు వచ్చిందో భగవదారాధన సమీహానుభావేన అనుస్మృత్య భృశం అనుతప్యమాన ఆహా అహో కష్టం భ్రష్టోహం అని బాధపడ్డాడు. బాధపడి ఎంత పనో చేశా, పొరపాటు చేశా, ఈ రకంగా మృగజన్మనెత్తానని చెప్పి ఆ మహానుభావుడు ఆ మృగజన్మని ఎత్తి దానిలో అనుభవిస్తూ అనుభవిస్తూ ఉంటుండగా కాలంజల క్షేత్రం అని ఒక ప్రదేశం ఉంటే అక్కడి నుంచి ప్రత్యాధికామ తస్మిన్నపి కాలం ప్రతీక్షమాణ శుష్క పర్ణ తృణవీరుధ వర్తమాన. ఆయన జీవితం అంతా ఎండుటాకులతోటి కాలక్షేపం చేశాడు. ఎందుకంటే ఒక్క జీవిని ఒక పురుగుతో కూడుకున్న తిన్నా అది మళ్ళా ప్రాయశ్చిత్తం అవుతుంది, మళ్ళా జన్మారంభకం అవుతుంది. అంత భయంగా ఆయన జీవించాడు. జీవించి చివరికి ఆ శరీరాన్ని మృగ శరీరం తీర్థోదక క్లిన్నం ఉచ్చసర్జ, అదే ఇక నాకు ఈ జన్మ చివరి తీపోవాలి, ఇంకా ఇప్పుడు ఏ పాపం లేదుగా, ఏ వ్యక్తితో సంబంధం లేదుగా, అందుకోసం ఈ రకంగా ఆ మహానుభావుడు ఆ తల్లి తనను కని నేల మీద పడేసిన తర్వాత తనకు నడక వచ్చినప్పటి నుంచి మొత్తం వదిలిపెట్టి విడిగా వచ్చి ఈ మహానుభావుడు ఇలా కూర్చొని కాలక్షేపం చేశాడు. మోక్షం వచ్చిందా అన్నారు, రాలేదండి. ఇప్పుడు ఏమయ్యారయ్యా అన్నారు, మూడవ జన్మ చెప్తున్నారు. ఇలా ఉంటూ ఉండగా కశ్చిత్ ఒకనగా బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, ద్విజప్రవరుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, మహా అంగిరో గోత్రంలో పుట్టినటువంటి వాడు ఆయన. ఆయనకి చాలా శమము దమము స్వాధ్యాయము అనేక రకమైన ఉత్తమ గుణ సంపత్తి గలవాడు, గొప్ప చదువుకున్నటువంటి వాడు, త్యాగమున్నటువంటి వాడు, సంతోషము సహనము అన్ని గుణములు ఉన్నవి ఆయనకి. అలాంటి మహనీయుడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఎందు, ఇద్దరు భార్యలు సామాన్యంగా బ్రాహ్మణులు ఉండరండి, కానీ మొదటి భార్య ఎందు సంతానం కలగలేదు. కలగకపోయేసరికి చాలా కాలం అయింది, సంతానం కలగల. అప్పుడు భార్య అన్నది పెద్ద ఏమండి, మీరు పనిచేయండి, మీరు ఇంకో వివాహం చేసుకోండి, చేసుకుంటే వంశం నిలుస్తుంది, మీరు చేసుకోకపోతే ఎలాగా అని అన్నది. అనేసరికి సరే అని ఆ మహానుభావుడు రెండో వివాహం చేసుకున్నారు, సంతానం కలుగుతుందేమో. ఇంత లోపల ఆయనకి మొదటి భార్య అయిందే సంతానం కలగటం మొదలుపెట్టారు. ఆ తర్వాత వరుస ఎంతమంది కలిగారు అంటే 9 మంది సోదర పిల్లలు కలిగారు, మగపిల్లలు కలిగారు. ఆ తర్వాత ఈ రెండో భార్యకు సంతానం కలిగాడు, ఆ సంతానం కవల పిల్లలు కలిగాడు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. ఆ మగపిల్లవాడే ఈ భరతుడు, ఇప్పుడు ద్విజభరతుడు అంటారన్నమాట. ద్విజభరతుడు అంటే బ్రాహ్మణ భరతుడు అని దీనికి అర్థం. మొత్తం 3 భరతులు ఉన్నారు, రాజభరతుడు, హరిణ భరతుడు, ద్విజభరతుడు.
ఇప్పుడు ద్విజభరతుడు మూడవ జన్మ, ఇది చివరి జన్మ, ఇది మోక్షం రావాలన్నమాట. ఇప్పుడు కూడా ఆయనకి పూర్వజన్మ స్మృతి ఉంది. నేను పూర్వజన్మలో ఈ రకంగా లేడి జన్మ ఇచ్చా, అంతకుముందు నేను రాజభరతుడుగా ఉన్నాను, కాబట్టి అప్పుడు నేను మోక్షాన్ని సంపాదించుకోలేకపోయాను, ఈసారి ఖచ్చితంగా మోక్షాన్ని పొందాల్సిందే అని మనస్సులో దృఢ నిశ్చయం కలిగినాడు. ఇంతకీ ఈయన వేద పండితులుగా బాగా వేదం చదువుకున్నవారుగా పిల్లలందరినీ కూడా సకాలంలో ఉపనయనం చేసి ఆ 9 మంది పిల్లలుంటే వాళ్ళందరికీ వేదం అంతా నేర్పారు. ఈ పిల్లవాడికి ఈయన మాత్రం పొరపాటు, ఎందుకంటే ఇది మళ్ళా కర్మ చేసి ఇదంతా మొదలుపెట్టామా, కర్మ జన్మారంభకమవుతుంది, మళ్ళా ఇంకో జన్మనిస్తుంది. అందువల్ల మోక్షాన్ని పొందే మార్గాన్ని చూసుకోవాలి. బలాత్కారంగా తండ్రి గారు ఉపనయనం చేశారు. మొత్తం మీద ఆ ఉపనయనం చేస్తే దాని కాస ఆయన సరే అన్నాడు. గాయత్రి చెప్పరా అంటే సరే అని చెప్పారు. ఆ తర్వాత ఇక వేదం చదవాల్సింది అన్నారు. అది మాత్రం ఇంకా ఆయన ఆ దృష్టిలో లేరు. ఇలా ఉంటూ ఉండగా ఇంత చేస్తే కూడా ఆ పిల్లవాడు స్వతనుజే ఆత్మని అనురాగావేశిత చిత్త శౌచ అధ్యయన వ్రత నియమ గురు అనన శుశ్రూషణాది ఔపకుర్వాణక కర్మాణి అనభియుక్తాన్యపి సమనుశిష్టేన భావ్యమితి అశదాగ్రహ పుత్ర మనుషాస్య స్వయం తావత్ అనధిగత మనోరథ కాలేన అప్రమత్తేన స్వయం గృహయేవ ప్రమత్త ఉపసంవర్త. ఆ పిల్లవాడిని ఎలాగైనా సరే చదువుకున్నవాడిని చెయ్యాలని ఎంత ప్రయత్నమో చేశారు తండ్రి గారు. చేస్తే ఆయన ఏ రకంగా కూడా తండ్రి గారు చెప్పిన మాట వినట్లేదు. ఎందుకంటే ఈ బంధం పెంచుకొని నాన్నగారి మాట వినడం మొదలు పెడితే మోక్షానికి దూరం. ఈసారి ఖచ్చితంగా కర్మ సంబంధం లేకుండా ఉండాలి, జ్ఞాన సంబంధంగా ఉండాలి అని అనుకున్నాడు. ఆ రకంగా అంటే ఈ పిల్లవాడు చదువుకోవట్లేదే అని ఆయన దిగులుపడి చాలా అనారోగ్యపడి ప్రాణత్యాగం చేశాడు ఆయన. పితరికి పరతే తండ్రి గారు కాస్త అరే రే అందరి పిల్లలు బాగున్నారు, వీడొక్కడు మాత్రం ఇలా అయిపోయాడే, మాట్లాడడు, ఏమీ చేయడు, బలాత్కారంగా గాయత్రిని అన్నాడు తప్ప తర్వాత నుంచి ఏమన్నా ఉందా, లేనే లేదు అని ఈ రకమైన స్థితిలో ఉంటే మిగతా అన్నదమ్ములంతా ఏం చేశారంటే వీడు ఎలాగో చదువులేనివాడు కదా, వీడు నిజే వీడు ఏదైనా పని చేస్తే బాగుంటుంది అని చెప్పి అతత్ప్రభావ విధ. ఈయన యొక్క గొప్ప జ్ఞాన సంపత్తి, పూర్వజన్మ స్మృతి కలిగిన ఒక మహనీయుడు మన ఇంట్లో పుట్టాడన్న విషయం తెలియకుండగా వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళకి వేద విద్య లేదు తప్ప ఇంకా ఏది గొప్పది లేదు లేదనే భావమున్న తప్ప ఒక జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క పరాకాష్ఠ, దాని యొక్క స్థితి వారికి తెలియదు. వీరెంతసేపు ఏమంటారు, వీడు సంధ్యావందనం చేయలేదు, వీడు అయోగ్యుడు, ఈ రకంగా అనుకుంటున్నారు తప్ప ఆయన యొక్క సంస్కారం ఏమిటో తెలియకుండగా త్రయ్యాం విద్యాయామేవ, ఆ వేద విద్య ఎందు మాత్రమే పర్యవసిత మతయ, పరిమితమైన బుద్ధి కలిగిన వారే ఉన్నారు. నా పరవిద్యాయాం, పరవిద్య అంటే వేదాంతం, ఆ వేదాంత విద్య ఎందు వారికి ఏమాత్రం ప్రవేశం లేదు. అందువల్ల అది కలిగిన వాని యొక్క అనుభూతి ఎలా ఉంటుంది, వాని యొక్క జీవన సరళి ఎలా ఉంటుందో తెలియదు అన్నమాట. అపరవిద్య వేద విద్య ఎందు మాత్రమే మనస్సు, పరవిద్య ఎందు లేనిదు. సా పరావిద్య ఇయా దేని చేత పరమాత్మ పొందుతారో దానికి పరవిద్య అని, అది ఉపనిషత్తులు వేదాంత విద్య అన్నమాట. దాని ఎందు వీరికి ఏమాత్రం ప్రవేశమే లేదు. అందువల్ల ఈ సోదరుడు నేనుకున్నానంటే వీడు ఏ స్నానం సంధ్యావందనాలు కూడా లేడని చెప్పి వీడు జడమతి బుద్ధిహీనుడు అని చెప్పి అతను ఏం చేశారంటే ఒరే నువ్వు ఆ పని చేయరా ఈ పని చేయరా అంటం మొదలుపెట్టాడు. వారందరూ కూడా ఆ పని చేస్తున్నాం, ఆ వాడు చెప్పినటువంటి పని ఆయన చేస్తుండేవారు. ఇలా చేస్తే నీకు అన్నం తాలూకు మాడు చెక్క, నీకు అన్నం పెడతాను రా అన్నారన్నమాట. సరే అని ఆ అన్నం అంత చేస్తే నిన్నటి రోజున అన్నం మిగిలిపోతే కింద మాడిపోయిన చెక్క ఉంటే అది కాస్త తీసుకొని ఇస్తే అమృతవతు అభ్యవహారాది, ఎలా తిన్నాడయ్యా అన్నాడు, అమృతంలాగా తిన్నాడండి పాప మహానుభావుడు. అన్నం తాలూకు మాడు చెక్కను ఏమంటారండి అన్నారు. మనిషికి మల ఉన్నట్టుగా అన్నానికి కూడా మల ఉంటుందిట, ఆ మలమే ఆ మాడు చెక్కట. అలాంటిది తీసుకొచ్చి పెడితే ఆయన అమృతంలాగా ఆస్వాదిస్తూ తిన్నాడు మహానుభావుడు. ఇలా ఒకప్పుడు చల్లగా ఉన్న ప్రదేశంలో కూర్చోబెట్టిన, వేడిగా ఉన్న ప్రదేశంలో కూర్చోబెట్టిన, అనేక ప్రచండమైన గాలి వస్తున్న అలాంటి కష్టకరమైన సన్నివేశాల్లో కూడా ఆయన కొన్ని పనులు చేయించుకున్నాడు. అయినా కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు.
అవధూత, అవధూత ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అన్ను మంచి బలిసి ఉన్నాడు అనమాట. ఏది పడితే అది తిన్నాడు. అనారోగ్యం ఉంటుంది అవధూతకి, ఉండనే ఉండదనమాట. ఆ స్థితిలో ఉన్నాడు. సంహరణ అంగ పీనహ మంచి బలిసి ఉన్నాడు అండి మహానుభావుడు. అతను చూశాడు యజ్ఞోపవీతం ఎలా ఉందయ్యా అన్నాడు. ఏనాడు వేసుకున్నదో యజ్ఞోపవీతం, అది అలాగే ఉందండి, నల్లబడిపోయింది. అయినా సరే ఆరోగ్యంగానే ఉన్నాడు. తేజస్సు చూడబోతే బ్రహ్మ తేజస్సు కనిపిస్తున్నది మహానుభావుడు. ఏమిట్రా ఈ తేజస్సు అన్నట్టుగా ఉన్నారు అందరూ. బ్రహ్మ బంధు అంటే బ్రాహ్మణ జాతికి చెందినవాళ్లాగా ఉన్నాడు తప్ప వీడిది ఏముందిరా అనుకొని అనుకుంటున్నారు. ఇలా ఉంటూ ఉండంగా ఇతన్ని ఏం చేశారంటే, ఒరే ఆ పొలంకి వెళ్ళి ఆ కంచె ముందు అక్కడ కాస్తా ఉండి అవి వాళ్ళు వీళ్ళు రాకుండా పొలాన్ని రక్షిస్తుంటా అని పంపించారు. అప్పుడప్పుడు ఆయన పెడుతుండేవాడు, అదని చూస్తుండేవాడు. ఇలా ఉంటూ ఉండగా ఆ వీళ్ళ పొలాలకి కొద్ది దూరంలో ఒక వృషలపతి అంటే ఒక శూద్రజాతికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక రాజు. ఆ రాజు ఏం చేశాడు, ఆటవికులైనటువంటి వారందరికీ అతను ప్రభువుగా ఉంటాడు. అతను ఏం చేశాడంటే తనకు పిల్లలు లేరు, పిల్లలు లేరని చెప్పి ఏం చేస్తే బాగా ఉంటుంది అంటే పెద్దలు ఎవరో వాళ్ళల్లో ఎవరో అయ్యగారులు ఉంటారుగా వాళ్ళు చెప్పారు, నాయన ఏదైనా బలిస్తే దానివల్ల నరబలిస్తే దానివల్ల సంతానం మంచి సంతానం కలుగుతుందిరా అన్నారు. బలి అన్నారు, అది ఏ బలి చెప్పలేదు, నరబలి. సరే అయితే ఎవరన్నా మనిషిని చూడండి రా అని కొంతమందిని పంపించాడు. కొంతమందిని పంపించేసరికి అలాగే ప్రభు వెళుతున్నామని చెప్పి వెళ్ళారు. అక్కడ ఈ మహానుభావుడు వీరాసనం వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మహానుభావుడు. ఈ కూర్చుని ఆయన చూసి ఈయన బట్టికెడదానరా అనుకున్నారు వాళ్ళంతా. అనుకునేసరికి వాటి దగ్గరికి వెళ్ళి రా మాతో రా అన్నారు. సరే అని వచ్చాడు ఆయన. ఆయనకేం తెలుసు, ఆయన అవధూత కదండి, అవధూత వంటి వాడుగా. ఆయన ఏమి సరే అని తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళి అక్కడ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఉంది, ఆ విగ్రహం దగ్గర ఈయన బలిపాలి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత కూర్చున్నారు, మెడలో దండ వేశారు, అలంకారం చేశారు, బొట్టు పెట్టారు, గంధం రాశారు, అంతా చేశారు. బ్రహ్మాండంగా భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత ఏదో తీసుకోమన్నారు, ఏదో పూజ చేశారు, పండు పాలు ఏదో తీసుకున్నాడు మొత్తం మీద. ఆయన తీసుకున్న తర్వాత ఇక ఆయన కాస్త శిరశ్ఛేదం చేయాలి, అలంకృత్య శిరశ్ఛేద, బలి చేయడప్పుడు అలంకారం చేసి శిరశ్ఛేదం చేస్తారు. అప్పుడు ఒకసారి తలకాయ వంచున్నారు, తలకాయ వంచడం మీరు శిరశ్ఛేదం చేసుకోండి, వంచు ఇలా అన్నారు. వంచారు మహానుభావుడు. అక్కడి నుంచి ఆయన శిరశ్ఛేదం చేద్దామనుకుంటే భద్రకాళి అమ్మవారి యొక్క విగ్రహంలో నుంచి పగిలిపోయి భద్రకాళి అమ్మవారు సాక్షాత్తు వచ్చింది. సాక్షాత్తు భద్రకాళి అమ్మవారు భేదించుకొని వచ్చి అక్కడి నుంచి తన యొక్క ఆ కత్తిని తీసుకొని అనేక మంది పరివారంతో వచ్చి తేషాం వృషళానా, ఎవరైతే తన భక్తోత్తముడైనటువంటి ఆ అవధూతైనటువంటి నిత్యముక్తుడైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన వాడిని ఆయన చంపడానికి మీరు ప్రయత్నం చేస్తారా అని కోపం చేత ఆమె అందులోంచి బయటికి వచ్చి ఆమె ఏం చేస్తుంది, కత్తితోటి అక్కడ ఉన్న వాళ్ళందరి శిరస్సులు తెగ కొట్టేసి ఆ శిరస్సులు కాస్త బంతుల్లాగా ఆడుకోవటం మొదలుపెట్టారు. అమ్మవారు, అమ్మవారి శక్తులు కూడా అన్నమాట. శిర కందుక లీలయ, ఆ శిరస్సు అంతా కూడా కందుకం, కందుకంటే బంతి, బంతిలాగా ఆడుకున్నారు. వాళ్ళ ముందాళ్ళ నుంచి వస్తున్నటువంటి రక్తాన్ని కాస్త బాగా శుభ్రంగా తాగేశారు. అమ్మవారి శక్తులన్నీ కూడా ఈ రకంగా జరిగినవి నాయన. అయితే అడిగారు ప్రశ్న వేయరండి, అయ్యా అతను కూడా ఆ వృషలపతి కూడాను మరి అమ్మవారి భక్తుడే కదా, అమ్మవారు అతన్ని ఎందుకు చంపాలండి అన్నారు. అంటే నాయన ఇతను ఎందుకు చంపాడు, ఆ చంపడం అతను చంపాలనుకున్నాడు, మామూలు వ్యక్తిని కాదుగా చంపాలనుకుంది, సాక్షాత్తు పరమ భాగవతోత్తముడైనటువంటి మహనీయుణ్ణి చంపాలని అనుకున్నాడు. అందుచేత అది ఆ తల్లికి ఇష్టమా అన్నారు. లేదు, ఆ తల్లి ఎవరయ్యా అన్నారు, కృష్ణ పరమాత్మేనయ్యా అన్నమాట. ఎందుకంటే ఆమె దుర్గామ్మవారు కదండి. య కృష్ణ శైవ దుర్గా స్యాత్, ఎవరు కృష్ణ పరమాత్మో ఆ కృష్ణ పరమాత్మే దుర్గామ్మవారు. యా దుర్గా, ఎవరైతే దుర్గామ్మవారు అనుకుంటున్నావో ఆ దుర్గామ్మవారు కాదు, ఆయన కృష్ణ పరమాత్మే. కృష్ణ పరమాత్మే దుర్గా, దుర్గామ్మవారే కృష్ణ పరమాత్మ. వీరిద్దరికీ తేడా చూచావా, ఈ సంసారంలో నుంచి నువ్వు బయటపడవురా అబ్బాయి అన్నమాట. అనయోరంతరాదర్శి సంసారాత్ నవిముచ్యతే. ఈ అమ్మ దుర్గామ్మవారికి కృష్ణ పరమాత్మకి తేడా లేదు, ఎందుకంటే అవతార ఘట్టంలో వస్తుంది
అప్పుడు మొట్టమొదట కృష్ణావిర్భావానికి ముందు ఎవరయ్యా దర్శనమిచ్చింది అన్నారు. అష్టభుజ దుర్గా. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చారంటే ఎవరినయ్యా తీసుకొచ్చింది? దుర్గామ్మవారిని. పక్కన ఎవరున్నారు? కృష్ణ పరమాత్మ. ఇద్దరూ ఒకటే. లలితాత్రిపుర సుందరి అమ్మవారు. నేను ఎంతసేపు స్త్రీ రూపంతోనే ఉండడమైనా ఒక పురుష రూపం ధరిస్తే బాగుంటుంది అనుకున్నదిట. అనుకోగానే కృష్ణ పరమాత్మ అయ్యారన్నమాట. లలితైవ ప్రాదురాసీత్ పుంరూప కృష్ణ విగ్రహ. లలితాత్రిపుర సుందరి అమ్మవారే ఒక్కసారి పురుష రూపంగా ఉండాలనుకునేసరికి కృష్ణ పరమాత్మ అయ్యన్నారన్నమాట. కృష్ణ పరమాత్మే నేనొక్కసారి స్త్రీ రూపం ధరిస్తే బాగుంటుంది అనుకున్నారు లలితాత్రిపుర సుందరి అని అమ్మవారు అయ్యారన్నమాట. అటువంటి స్థితి. అందుచేత ఆ దుర్గారూపం అనేటువంటి ఆ తల్లి ఆ స్వరూపంలో నుంచి హఠాత్తుగా అమ్మవారే వచ్చి ఎవరైతే పరమ భాగవతోత్తముడైనటువంటి ఈయన చంపడానికి ప్రయత్నం చేశారో వాడు ఎటువంటి వాడు? తమో గుణం కలిగినటువంటి వాడు. అంటే ఇతరులను హింస చేసి తాను సిద్ధి పొందాలనుకున్నవాడు. అందువల్ల రజస్తమ ప్రకృతి నాం. రజోగుణం గలవాడు, తమోగుణం కలిగిన వాడు, సత్వగుణమూర్తి అయినటువంటి భాగవతోత్తములకి అపకారం చేస్తుంటే అమ్మవారు ఊరుకుంటుందా? ఊరుకోదే. అందుకోసమని ఆ విగ్రహాన్ని భేదించుకొని మహాతల్లి వచ్చింది. తేలి వచ్చి వీళ్ళందరినీ కానీ హంతుకామేవ ఇదం మహాట్టహాసం. బ్రహ్మాండంగా అమ్మవారు అట్టహాసం చేస్తూ సంభ్రమేణ విముంచంతి వాడిని కాస్త ఏం చేసిందయ్యా అన్నారు. శిరశ్చేదం చేసి విభృగ్న శిరిష్ణాం గళాత్ శ్రవంతం అశ్రుగాసవం అత్యుష్ణం సహగణేన. శిరస్సు ఛేదిస్తే ఆ మండలో నుంచి రక్తం బుస్తున పైకి వస్తే అది కాస్త అశ్రుగాసవం. ఆహా మనోహరంగా ఉంది, చాలా తీయ హాయిగా ఉందిరా, వేడి వేడి రక్తం రా అని చెప్పి ఆ శక్తులు అమ్మవారి శక్తులంతా తాగేశారు. తాగిన తర్వాత ఏం చేశారయ్యాను? నర్త నృత్యం చేశారు. శిర కందు కలియలయ్యా బంతి ఆట ఆడుకున్నారు. ఈ రకంగా జరిగింది. నాయన పరీక్షన్ మహారాజా వింటున్నావా అబ్బాయి? ఇక్కడ సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణోత్తమునకు అపకారం చేద్దామని అనుకున్నవాని గతి ఇదైంది చూసావా అన్నారు. వెంటనే కర్ర పెట్టి కొట్టినట్టయింది పరీక్షన్ మహారాజుకి. ఈయన ఏం చేశారండి అన్నారు. ఆకలి దప్పికలేసి అడిగితే సమాధానం చెప్పలేదని చచ్చిపడి ఉన్న పాము ఒక బ్రాహ్మణోత్తముని మెడలో వేశాడు కదండి. కాబట్టి ఇది ఆయనకి సంబంధించి ఏ కథ చెప్తున్నారో అన్నారు. నా కథే చెప్తున్నారండి. ఎందుకంటే బ్రాహ్మణావమానం చేసినటువంటి ఈ దౌర్భాగ్యుని యొక్క కథే చెప్తున్నారు స్వామి. అరే ఇలాంటి నాకు గతి లేదే, ఎంత పని చేశాను నేను అని బాధపడుతున్నారన్నమాట. బాధపడుతుంటే నాయన ఏవమేవ కలు మహద విచార అతిక్రమ కార్త్స్యేన ఆత్మనే ఫలతి ఇత్యేవముత్తరా మాత. నాయన ఉత్తరాదేవి కుమారుడైనటువంటి ఓ పరీక్షన్ మహారాజా వింటున్నావా అన్నారు. చూడండి సామాన్యంగా ఇలాంటి పదాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉత్తరాదేవి తల్లిగా కలిగిన ఓ పరీక్షన్ మహారాజా అన్నారు. అంటే నీవెంత అదృష్టవంతుడురా, నువ్వు భయపడక్కర్లా, ఇంత తప్పు చేశానే నేనేమైపోతానా అని నువ్వు అనుకోకర్లా. పరీక్షన్ మహారాజు భాగవతం వింటాం ఎలా విన్నారు అని పెద్ద విమర్శ చేసి ఋషులంతా వచ్చారు. అందరూ కూర్చున్నారు. సుఖయోగేంద్రుల వారు కూర్చున్నారు, పరీక్షన్ మహారాజు కూర్చున్నారు. సుఖయోగేంద్రుల వారు ఎక్కడ కూర్చున్నారు? ఆ కూర్చున్న విధానం సన్నివేశం ఏమిటి? ఒక్కరు పరీక్షన్ మహారాజు ఇక్కడ కూర్చున్నారు, సుఖయోగేంద్రుల వారు అక్కడ కూర్చున్నారు. అటుపక్క ఋషులు, ఇటుపక్క ఋషులు, అంతే తప్ప ఇలా అందరూ కలిసి కూర్చున్నారు అన్న పద్ధతి లేదు. వాళ్ళంతా కలిసి ఎవరిని చూస్తున్నారయ్యా అన్నారు. పరీక్షన్ మహారాజును చూస్తున్నారు. వారం రోజుల పాటు విశ్వామిత్రుల వారు, అగస్త్యుల వారు మొదలైన మహర్షులంతా కూడా ఒక్క దీనుడైన హీనుడైన శక్తుడైన శపింపబడ్డ ఒక మహానుభావుణ్ణి, అంత ఉత్తముడైన రాజు ఇంత పొరపాటు పనిచేశాడని చెప్పి 7 రోజులు ఏకధాటిగా ఆయన వదిలిపెట్టకుండా చూస్తుంటే వాళ్ళ ఆ కంటి చూపు చేతనే ఇతనికి మోక్షం వచ్చిందండి, వచ్చేసింది. కానీ సుఖయోగేంద్రుల వారు కథ చెప్తుంటే ఆయనకి డబుల్ ప్రమోషన్ అంటుంటారే, అది అదనం అనమాట. అందుచేత నాయన ఎంత అదృష్టవంతుడు రా, వంశీధర జన్మ రాస్తారు. నాయన 7 రోజుల పాటు సమస్త తీర్థములు కూడా ఏ మహనీయులు యొక్క రాక కోసం చూస్తావో
అలాంటి మహనీయులైనటువంటి పెద్దలు, ప్రతిసృష్టి చేయగలిగినటువంటి పెద్దలంతా కూడా, తపోనిష్ఠులైన వాళ్ళంతా కూడా అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఆ భాగవతం వినాలని వచ్చి నిన్ను నిరంతరం చూస్తున్నారే. నీకు మోక్షం ఈసరికి వచ్చింది నాయన, కాబట్టి ఇప్పుడు నీకు ప్రత్యేకించి నీకు భయం అనేటువంటి మృత్యు భయం అవసరం లేదు అని ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఇచ్చేవ ఉత్తరామాత నాయన, ఉత్తరాదేవి తల్లిగా కలిగిన వాడు మీ తల్లి ఎంత దృష్టవంతురాలరా నాయన. నువ్వు కడుపులో ఉంటే నిన్ను రక్షించడానికి కృష్ణ పరమాత్మ నీకంటే ముందు ఉండి అశ్వత్థామ వేస్తున్న అస్త్రం నీ మీద తగలకుండగా ఆయన కాస్త గద పట్టుకుని గిర 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 తిప్పుతూ ఉన్నాడే, ఇంతే ఉన్నాడు ఆయన పర్సనాలిటీ, ఇంతే ఉండి అంగుష్ట పరిమాణంలో ఉండి ఇంత చేశాడే. కాబట్టి భగవంతుణ్ణి కడుపున పెట్టుకుంది, భాగవతోత్తముణ్ణి కడుపున పెట్టుకున్న నీ తల్లి మహోన్నతురాలురా నాయన. అందువల్ల నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఉత్తరాదేవి ఏంటి పరమాత్మ యొక్క అనుగ్రహం పొందింది, ఆమె చేసిన మంత్రమేది నాయన మహానుభావ కృష్ణ హరే కృష్ణ కృపాడు భక్తవత్సల నమస్తుభ్యం 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 నమో నమః. ఈ మంత్రాన్ని ఆమె పెళ్ళై ఇంటికి వచ్చినప్పుడు కుంతీదేవి ఒక్కసారి చెప్తే అది మర్చిపోకుండా నిరంతరం చెప్పేసుకో. అందువల్ల బ్రహ్మాస్త్రం వస్తుంటే మామయ్య ఈ రకంగా ఉంది అని ఏమైనా అర్జునుడిని అడిగిందా, ధర్మరాజును అడిగిందా, భీముణ్ణి అడిగిందా? అందరూ ఉన్నారు అక్కడ, ఉంటే స్వామి కృష్ణ నన్ను రక్షించు, నన్ను రక్షించు, ఈ గర్భం మాత్రం పోకుండా రక్షించండి, మామే గర్భో నిపాచ్యతాం, నన్ను నేను ప్రాణం పోయినా నాకు ప్రాణం పోయినా పర్వాలేదు స్వామి, మామే గర్భో నిపాచ్యతాం, నా గర్భం మాత్రం పోకుండా రక్షించండి అని కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటాను. అట్టి మహనీయురాలైన ఉత్తరాదేవి కుమారుడవైన ఓ పరీక్షన్ మహారాజా, తెలియకో తెలుసో పొరపాటు చేశావు, అది కలిదోషం చేత చేశావు, భయపడవద్దు నాయన అని చెప్పారట. అందుకోసం ఇచ్చేవముత్తరామాత. సరే, ఇంతకీ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, భరత చక్రవర్తి యొక్క చరిత్ర ఆశ్చర్యకరం. ద్విజభరతుడయ్యాడు ఆయన, మూడవ జన్మ బ్రాహ్మణుడయ్యాడు, ఉండి ఎంతమందిని అనుగ్రహిస్తూ వచ్చారు తెలుసునండి. ఒక మోక్షాన్ని పొందే మహనీయుడు తన యొక్క జీవితకాలంలో ఎక్కడెక్కడ కలిశారో, ఆ కలిసినటువంటి వ్యక్తులకు ఎన్ని రకాల అనుగ్రహం చేశారో మనం సమన్వయం చేసుకోవాలి. ఆయన ఒక బ్రాహ్మణోత్తమునకు కుమారుడుగా పుట్టాడు, అంగరో గోత్రోద్భూడిగా బ్రాహ్మణోత్తమునకు కుమారుడుగా పుట్టాడు. కుమారుడుగా పుట్టిన తర్వాత తల్లిదండ్రులని అనుగ్రహించాడు, అంటే వాళ్ళ కుటుంబంలో ఒక ముక్తుడైనటువంటి జీవన్ముక్తుడైన మహనీయుడు ఉన్నంతకాలం జీవన్ముక్తుడై ఉన్నాడు అనమాట. తన దర్శనం చేత, తనను కనటం చేత తల్లి కృతార్థురాలైంది, తను కనటం చేత తండ్రి కృతార్థుడయ్యాడు, తను చూసి తను ఏదో పరీక్షించినా అవహేళన చేసినా పిచ్చన్నం పెట్టారో వెర్రన్నం పెట్టారో కావాలని పెట్టారో అవహేళన చేశారో ఆయన మహిమ తెలియక చేశారో, కానీ తన యొక్క ఉనికి చేత కొంతకాలం అన్నదమ్ములందరికీ కూడాను అనుగ్రహం చేశాడు. వాడు ఎంత తప్పు చేసినా ఆ మహనీయుడికి ఏదో మాడిపోయినన్ననే పెట్టారుగా, పాసిపోయినన్ననే పెట్టారుగా, పెట్టినా కానీ ఆ బ్రహ్మణ్యదేవుడి యొక్క అనుగ్రహం చేత వాడు తర్వాత కృతార్థులయ్యారన్నమాట. ఆ రకంగా తన దర్శనం చేత వాడిని ధన్యులను చేశారు. తర్వాత ఎవరైతే తన్ని చంపడానికి తీసుకెళ్ళాడో ఆ వృషలపతి, ఆ వృషలపతి కాస్త ఇతను చంపుదామనుకుంటే వాడికి వెంటనే తన్ను చంపడానికి వాడు ప్రయత్నం చేస్తే వాడికి అమ్మవారి దర్శనం ఇప్పించారు. ఎవరు? వీరే ఇప్పించారు, ద్విజభరతుడు ఇప్పించాడు. ఆయన చంపడానికి సందర్భపడితేనేగా అప్పుడు అమ్మవారు వచ్చింది, అమ్మవారు సాక్షాత్తు వచ్చి ఆ వృషలపతిని వాడి పరివారాన్ని చంపారుగా. అమ్మవారి చేతిలో చచ్చిపోయిన వారు ఎవరైనా నరకాన్ని పొందుతార్చండి, వాళ్ళంతా అందరూ కూడా ఉత్తమ గతిని పొందిన వాడే అనమాట. ఆ రకంగా దేనివల్ల జరిగిందయ్యా అన్నాడు, ఈ బ్రాహ్మణోత్తముడు ఏ ముక్తుడైన జీవన్ముక్తుడైన మహనీయుడు ఉన్నాడో అట్టి మహనీయుని యొక్క కృప విశేషము అది అన్నమాట. ఇదైంది. ఇక్కడి నుంచి ఆ మహానుభావుడు ఎక్కడికో వెళుతున్నాడు, నడిచి వెళుతూ ఉండగా ఇంత లోపల ఒక పల్లకి మోస్తూ కొంతమంది వచ్చారు. ఆ పల్లకిలో ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారి పేరు రఘుగణ మహారాజు అని. ఆయనకు రెండు రాజ్యాలు ఉన్నవి. రెండు రాజ్యాలు అంటే ఏమిటి? సింధు దేశము, సౌవీర దేశము అని రెండు దేశాలు. ఆ రెండు దేశాలకి ఆయన రాజుగారండి అన్నారు.
అంటే వస్తుతహ రెండు దేశాలు అనుకున్నారు. ఒక దేశం పేరు ఎక్కడ చరిత్రలోనే లేదు. మరి ఎలా అయింది నాకు? రాజుగారు తెలివైన వాడు, ఆయన తన రాజ్యాన్ని రెండు భాగాలు చేసి ఆ రెండు భాగాలకి కూడాను ఇది సింధు దేశము ఇది సంవీర దేశం అని పెట్టి నేను రెండు రాజ్యాలకి రాజును అనిపించుకోవడం కోసం చేసుకున్నాడు ఆయన. ఆ రకంగా సింధు సంవీర దేశాధిపతి ఆయన పేరు రహుగణ మహారాజు. ఈయన కొంత వయస్సు వచ్చిన తర్వాత జ్ఞానం పొందాలి, బాగా జ్ఞానం గురించి చెప్పి ఆధ్యాత్మికమైన తత్వాన్ని చెప్పే మహనీయులు ఎవరున్నారు, అయ్యా కపిలాశ్రమంకి వెళితే ఆ కపిల మహర్షి యొక్క అనుగ్రహం కలిగితే మీకు జ్ఞానం కలుగుతుందండి అన్నారు. ఆహా ఒరే పల్లకి ఏర్పాటు చేయండి అన్నారు. పల్లకి ఏర్పాటు చేశారు. పల్లకీలో ఎక్కాడు. నరవాహనం అంటే మానవుని మోయాలి, నరుల చేత మోయించుకున్నటువంటి వాహనము హీన వాహనం, అయోగ్యము, అలా చేయకూడదు. అలాంటిది ఒక ఋషి దగ్గరికి పెడుతూ జ్ఞానాన్ని పొందాలని పెడుతూ నరవాహనం మీద పెడుతున్నాడనమాట. ఇలా పెడుతున్న సందర్భంలో అనేక మంది బోయలు ఉన్నారు. మామూలు బోయలు కొంత మళ్ళీ మనుషులు మారాలిగా, అందుకోసం రాజుగారికి ఏం తక్కువ, ఓ 100 మందిలో 200 మందిలో పెట్టుకున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ 8 మంది పక్కకి తప్పుకుంటే ఇంకో 8 మంది వస్తుంటారు. అలా అలానే వస్తున్నారు. మొత్తం మీద చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. మేము తర్వాత వస్తామని కొంతమంది తప్పుకున్నారు. అంతా అయిపోయింది. ఇంత లోపల ఒక మనిషి అవసరమయ్యాడు. ఆ అవసరమైతే ఈ మహనీయుడు కనిపించారు. ఎవరు? బ్రహ్మతేజస్సు ఎలా ఉందయ్యా అన్నాడు. బూడిద చేత కప్పబడినటువంటి ఒక మాణిక్యం ఏ విధంగా ఉంటుందో అలాంటి స్వరూపం కలిగిన మహనీయుడు కనిపించాడు. రావయ్యా అన్నారు. సరే అని వచ్చాడు. మోయన్నారు. మోసాడు. ఈయన ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. అందరూ 6 అడుగులు 5.5 అడుగులు వాడు. ఈయన 7 అడుగులు వాడు. ఈయన మోస్తుంటే రాజుగారు ఎలా ఉంటుంది, ఇలా ఒరిగిపోతూ ఉంటాడు లోపల. సరే ముందు మామూలుగా పెడుతుంటే ఏదో పర్వాలేదులే అనిపించింది. ఇంత లోపల రాజుగారు అన్నారు, ఏమిటి రాబాయ్ సాధ్వతిక్రమత, సరిగ్గా మోయండ్రా, కొద్దిగా ఇబ్బందిగా ఉంది లోపల అన్నారు. అంటే అప్పుడు వాడు కొద్దిగా ఆ మాట అనేసరికి, అయ్యా మేము జాగ్రత్తగా మోస్తున్నాం, ఒకడు మాత్రం కొత్తగా వచ్చాడండి, వాడు చేసే పనండి, వాడి వల్ల మాది కాదు తప్పు అంటున్నారు. సరే జాగ్రత్త అన్నారు. మళ్ళా వెళ్ళారు. మళ్ళా వెళ్ళిన తర్వాత మళ్ళా తేడా వచ్చింది. ఆయన ఎందుకు అలా రావడానికి కారణం కూడా ఈయనకి ఇది చివరి జన్మ కావాలి కదండి, ఈయన నడిచేటప్పుడు ఏ పురుగన్నా ఉంటుందేమో దాని మీద కాలేస్తానేమో అని అటుపక్క ఇటుపక్క జాగ్రత్తగా చూసుకుంటూ అలా వస్తున్నాడు. దాంతో ఈ లోపల ఆయన మాత్రం అటు ఇటు కదిలిపోతున్నాడు. కదిలిపోతుంటే మంచి కోపం వచ్చింది. మరి ఆపండిరా అన్నారు. ఆపిన తర్వాత ఈ ఎవర్రా దాని నుంచి తేడాగా చేస్తుంది, ఇతనేనండి అన్నాడు. మంచి చూడపోతే మంచి లావుగా బ్రహ్మాండంగా దిట్టంగా ఉన్నాడు. ఆ దిట్టంగా ఉన్నటువంటి వాడిని చూసి, అహో భ్రాత అన్నా, వ్యంగ్యంగా రాజుగారు దిగి, అన్నా చాలా చిక్కిపోయినట్టున్నావు రా, నువ్వు చాలా సన్నగా ఉన్నట్టున్నావు, చాలా దూరం తీసుకొచ్చినట్టున్నావు నువ్వు నన్ను, చాలా కష్టపడ్డావు అని వ్యంగ్యంగా అన్నాడనమాట. అహో భ్రాత అన్నా, ఊరు చాలా దీర్ఘ మార్గం తీసుకొచ్చినట్టున్నావు, చాలా వ్యక్తం పరిశ్రమంతో బాగా శ్రమపడ్డట్టున్నావు అని చెప్పి, ఏమిట్రా నువ్వు చేసే పని, జాగ్రత్తగా చేయి అని చెప్పి ఆయన కాస్త గట్టిగా మాట్లాడాడు. అప్పటిదాకా ఆయన మహానుభావుడు భరతుడు మాట్లాడాడా అన్నాడు. ఈ 3 జన్మల్లో వరుసలో రాజభరతుడుగా మాట్లాడాడా? లేదు. లేడి పిల్లలు పెంచుకున్నాడు, దానికేదో కొద్దిగా ఆహారం పెడుతూ దాన్ని చూస్తూ దాన్ని తలుచుకొని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ లేడీగా ఉన్నప్పుడు ఏమన్నా ఎవరితోన్నా మాట్లాడారా అన్నారు. మాట్లాడలేదు, అయిపోయింది. తర్వాత బ్రాహ్మణ కుమారుడుగా పుట్టాడు, అప్పుడేమన్నా మాట్లాడాడు అన్నాడు. మాట్లాడలేదు. ఏం చేశాడే అన్ను, మంత్రోపదేశం చేస్తే గాయత్రి మాత్రమే అన్నాడు, ఇంకేం మాట్లాడలేదు. అన్నదమ్ములు ఏది పడితే అది నోరు మోసుకుని తిన్నాడు, మాట్లాడకుండా తిన్నాడు తప్ప నాకు ఇది నచ్చలేదని అంతం కానీ నేను ఇలా చేయనని కానీ ఒక మాట అన్నాడు అన్నాడు. అనలేదు, అన్నీ చేశాడు, ఒక్క మాట లేదు అప్పటిదాకా. ఇప్పుడు ఈ రహుగణ మహారాజు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత, వ్యంగ్యంగా ఇంత నింద చేసిన తర్వాత, బహు అబద్ధమపి భాషమాణం నరదేవాభిమానం, నేను రాజును, నేను ఏదైనా మాట్లాడగలను, ఏం మాట్లాడినా ప్రతివాడు పడి ఉండాలి అనే అభిమానంలో ఉన్నాడు. అభిమానం సురాపానం, అయ్యా
అభిమానం అంటే ఏమిటండి అన్నారు. ఒక మద్యపానం ఎలాంటిదో అభిమానం అనేది అటువంటిది. నాకు గౌరవం చెయ్యాలి అని కోరుకోవటం అంటే ఏమిటి అన్నారు. గౌరవం రౌరవం సమం. రౌరవ నరకంతో సమానం ఆయన. మరి ప్రతిష్ట, నాకు కీర్తి రావాలి అనుకోవటమే అదేమిటన్నాడు. ప్రతిష్ట సూకరి విష్ట అంటే ఆడపంది పెంటతో సమానమయ్యా ప్రతిష్ట అనేది. కాబట్టి ఈ త్రయం త్యక్త్వా ఈ మూడింటిని విడిచిపెట్టి హరిం భజేత్, హరిని సేవించాలి. ఏమండి మాకు సందేహం, ఆడవాళ్ళ మీద మరీ ఇంత హీనంగా మాట్లాడతారు ఏమిటండి. ప్రతిష్ట సూకర విష్ట, మగపంది పెంట అనొచ్చుగా ఆడపంది పెంట ఏమిటి, అక్కడ కూడా ఆడవాళ్ళని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు ఏమిటి అన్నారు. అంటే ఆడపంది పెంట ఎరువు కూడా ఉపయోగించండి, మగపంది పెంట ఎరువుకు ఉపయోగించుకుంటారు. అందువల్ల దేనికి పరికిరాదు ఏది ప్రతిష్ట అనేది అని చెప్పడానికి మా వాల్మీకి మహర్షి తీసుకొచ్చి ఆయన ప్రతిష్ట సూకరీ విష్ట ఆడపంది పెంట ఎందుకు పనికిరాదు. ఊరికే నాయన ఆయన అంతవాడు ఇంతవాడు మహనీయుడు ఇలా అంటూ ఉంటే దానివల్ల ఏమిటయ్యా అన్నాడు. జ్ఞాని అయిన వానికి అది దీనితో సమానం ఆయన. గౌరవము, నేను వస్తే ఆ మాత్రం లేచి నించోలేదు, పెద్ద పిన్న గౌరవం లేదు అని అంటుంటారు. గౌరవము రౌరవం సమం, రౌరవ నరకంతో సమానం ఆయన. అభిమానం సురాపానం, ఈ అభిమానం నేను ఇంత అంతటి వాడిని అనుకోవడం అయితే ఉందో ఇది సురాపానం అన్నారు. ఇప్పుడు నరదేవాభిమానం, నేను రాజును, నేను ఏం మాట్లాడినా ప్రతివాడు పడుండవలసిందే ఇలా అనుకున్నటువంటి వాడిని చూచి ఈయన రాజ్యం ఎంతండి, భరతుని రాజ్యం ముందు ఈయన రాజ్యం ఎంత అన్నారు. ఈయన రాజ్యం బ్రహ్మాండమైన భారతదేశం అంతా ఉందే అన్నారు. లేదు నాయన, ఈ అఖండ భూమండలానికి అధిపతి భరత చక్రవర్తి, ఆ భరత చక్రవర్తి హరిణ చక్రవర్తి అయ్యాడు, హరిణ చక్రవర్తి బ్రాహ్మణుడు అయ్యాడు. ఈయన యొక్క స్థితి ఈయనని ఒక దేశాన్ని రెండు ముక్కలు చేసుకొని ఇదొక దేశం ఇదొక దేశం రెండు దేశాలకు నేను రాజు అనుకున్నాడు పిచ్చివాడు. ఎవరు? రఘుగణ మహారాజు. ఆయనకి ఆ పేరుకి అర్థం ఏమిటంటే నాకు భాగవతంలో ప్రతి పేరుకి కూడాను దానికి వ్యుత్పత్తి నిర్వచనం ఉంది. రఘుగణ, రఘు అంటే పోగొట్టుకున్నవాడు. దేన్ని పోగొట్టుకున్నాడు? జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. దేని చేత పోగొట్టుకున్నాడు? అజ్ఞానం చేత జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మణ్యుడైనటువంటి మహనీయుడు కనిపిస్తే ఆయన చేత ఆయన ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఒరే ఎవరు అంటే మోహించరా అంటే మోహించేశారు వాళ్ళు. రాజుగారు సుఖం కోసం ఒక బ్రహ్మణ్యుడైన మహానుభావుడు మోసేశాడు. మోస్తే ఆయన చేత మోహించింది మళ్ళీ సరిగ్గా మోయలేదని ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు. కాబట్టి ఈయనకి ఏం పోయిందయ్యా అన్నాడు. అంటే జ్ఞానం పోయింది, ఏముందయ్యా అన్నాడు. అజ్ఞానం ఉందంట. రఘు అంటే అజ్ఞానం కలిగిన వాడు, వాళ్ళలో గణ లెక్కించదగ్గవాడు, నంబర్ వన్ అనమాట. అజ్ఞానంలో నంబర్ వన్ వాడు అనమాట. అందుకొత రఘుగణ. వాళ్ళ నాన్నగారు ఎందుకు పేరు పెట్టారంటే శత్రువుల్ని నాశం చేసే వాళ్ళలో మా పిల్లవాడు మొట్టమొదటివాడు అనే అర్థం కోసం ఆ అర్థం పెట్టి రఘుగణ. రఘు అంటే నశింపజేసేవాడు. ఎవరిని? శత్రువుల్ని నశింపజేసే వాళ్ళలో గణ గణించదగిన వాడు, గొప్పవాడు అనే అర్థంతో రఘుగణ అని పేరు పెట్టాడు. పేరు పెడితే ఇప్పుడు ఏమైంది, భాగవతంలో భాగవతోత్తముని అవమానించినందువల్ల అజ్ఞానం జ్ఞానం పోగొట్టుకుని అజ్ఞానం పెట్టాడు. ఈ కొద్ది జ్ఞానం కూడా లేకపోతే కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమి జ్ఞానం సంపాదిస్తాడండి? ఏమీ సంపాదించాడు. ఇంత అసంబద్ధంగా మాట్లాడితే అప్పటిదాకా మాట్లాడని వాడు రజస తమస అనువిద్ధేన మదేన తిరస్కృత అశేష భగవత్ప్రియ నికేతం పండితమానం స భగవాన్ బ్రాహ్మణ బ్రహ్మభూత సర్వభూత సుహృతు ఆత్మా యోగేశ్వర చర్యాయాం నాతి వ్యుత్పన్నమతిం రుస్మయమానైవ విగతస్మయ ఇదమా. బ్రాహ్మణోత్తముడు ఇప్పటిదాకా మాట్లాడింది లేదండి, ఇక ఇప్పుడు మాట్లాడుతున్నారు. బ్రాహ్మణోత్తముడు మాట్లాడుతున్నాడండి. ఎలా ఉన్నాడు ఈయన అంటే రజోగుణం ఉంది, తమో గుణం ఉంది, కొడతాను రా నిన్ను అన్నాడు మహానుభావుని పట్టుకొని. రజస తమస అనువిద్ధ మదేన, మదంతో కూడుకున్నాడు. నాతి వ్యుత్పన్న మతం,
అసలు కొద్దిగా జ్ఞానం కూడా కనిపించట్లా. అందుచేత అతను మాట్లాడిన మాటలు విని స్మయమాన చిరునవ్వు నవ్వుతూ ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఈ రఘుగణ మహారాజు ఈయన రాజభరతుడిగా ఉన్నప్పుడు ఈ ఒక లేడి పిల్లను పెంచుకున్నాడే, ఆ లేడి పిల్ల ఈ రఘుగణ మహారాజు. ఆయన ఈ రాజుగారిని చూసి చూసి ఈయన ఉమ్మి వేస్తే అతనికి జ్ఞానం కలిగి నేను ఇలాంటి రాజునైతే బాగుండే రాజునైతే బాగుండే అనుకున్నాడు. అనుకోవడం చేత ఈయన చేత చూడబడి చూడబడి మరుజన్మలో ఈయన సేవను పొందడం చేత రాజయ్యాడండి. ఆ రాజైనప్పుడు ఈయనకి తెలుసునా అన్నారు. వీణ్ణి హరిణంగా ఉన్నప్పుడు ఆదరించాను నేను, లేడి పిల్లగా ఉన్నప్పుడు ఆదరించాను, దానివల్ల నేను లేడినైపోయాను, వీడు కాస్తాను నన్ను చూసి 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 రాజయ్యాడు వీడు. ఈ రాజైన వాడిని ఇప్పుడు నేను బ్రాహ్మణుండి నేను ఉద్ధరించకపోతే లాభం లేదు, కాబట్టి వీడిని ఉద్ధరిద్దాము అని ఒక శిష్యవాత్సల్యము పెంచిన వాత్సల్యము ఏదో ఒకటి కలిగింది. కలిగి మహానుభావుడు ఇప్పటిదాకా మాట్లాడని వాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నాయన నువ్వు చెప్పావే ఏమన్నావు బాగా బలిషున్నావని, త్వయోదితం వ్యక్తం అభిప్రలబ్ధం, నువ్వు మాట్లాడి లావెక్కిపోయి ఉన్నావు, చాలా బాగా ఉన్నావు, చాలా శ్రమ పడ్డావు, చిక్కిపోయావు, ఇలాంటి మాటలన్నీ వ్యంగ్యంగా మాట్లాడడం ఉన్నది. కాబట్టి ఈ లావుగా ఉండడం కానీ సన్నగా ఉండడం కానీ ఇవన్నీ కూడాను దేని ధర్మాలు, నా ధర్మాలు కాదు, ఆత్మధర్మములు కావు ఇవన్నీ, ఇవన్నీ దేహధర్మములు. కాబట్టి నువ్వు నన్నన్నది కాదు నాయన. అలాగే నీవు జీవన్మృతుడవు అంటే బతికి చచ్చిన బాని వలె ఉన్నావు, బతికున్నా పోయినట్టే నువ్వు. ఈ రకంగానే ఇవన్నీ కూడాను శరీరానికి సంబంధించిన వ్యవహారము, నాకు సంబంధించింది కాదు అని కొద్దిగా ఈ మాటలు చెప్పేసరికి, ఈ మాటలు విన్న తర్వాత అప్పుడు రాజుగారికి జ్ఞానం కలిగింది. ఈయన ఎవరో మహానుభావుడు, నేను పొరపాటు చేశాను అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి క్షమాపయాను, అయ్యా నన్ను మన్నించండి పొరపాటు మాట్లాడాను అని చెప్పి, ఎవరో మీరు నిగూఢంగా ఉన్నారే, ఇంత రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా కనిపిస్తున్నారు, ఇటువంటి స్థితి ఉంది మహనీయులు, అయ్యా నేను పొరపాటు మాట్లాడాను, అహంచ నేనెవరినంటే యోగేశ్వరుడైన ఆ కపిలనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి తత్వోపదేశం పొందాలని అనుకుంటున్నాను, అందుచేత ఇప్పుడు మిమ్మల్ని కొన్ని మాటలు అడుగుతాను అని అనేసరికి అప్పుడు దానికి మహానుభావుడు సమాధానం చెప్పారు. ఆయన రఘుగణ మహారాజు కొన్ని ప్రశ్నలు వేశారు, వేస్తే దానికి ఆయన సమాధానం అంతా చెప్పారు. అప్పుడు ఆయన ఈ రఘుగణ మహారాజు కొంత తెలిసిన వాళ్ళలాగా తనకు తెలిసిన వేదాంతాన్ని తెలిసి తెలియని దాన్ని దాన్ని వ్యక్తం చేశాడు. వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా శిష్యభావాన్ని పొందాడు రాజుగారు. అప్పుడు చెప్పారు, నాయన ఏమీ తెలియదు రా అబ్బాయి, ఏమీ తెలియని నీవు ఏదో తెలుసని అనుకుంటున్నావు. అకోవిధ కోవిధ వాద వాద అకోవిధ అంటే ఏమీ తెలియదు నీకు, కోవిధ వాద వాద పండితులు మాట్లాడినట్టు మాట్లాడుతావు. పాముడు అన్నవాడు పాముడుగా ఉండవలే, పండిత భాష ఉపయోగిద్దామని వాడు ఎవడో ఒకడు కొంత ఉన్నారండి. అంటే గుర్రం అంటే తెలుగులో మాట్లాడినట్టు అవుతుంది, అశ్వం అంటే కేవలం సంస్కృతంలో మాట్లాడినట్టు అవుతుంది, అశ్వం అంటే సంస్కృతం తెలియదు, తెలుగు వాడికి తెలియదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే రెండు భాషల్లో కలిపి మాట్లాడదామని గుష్యము అన్నాడంటే వాడు. గుర్రంలో గు తీసుకున్నాడు, అశ్వంలో శ్వా తీసుకున్నాడు, రెండు తీసుకొని ఉభయ భాషల్లో కూడా నేను పాండిత్యం ఉంది అని మాట్లాడడానికి అశ్వం అనలా గుర్రం అనలా గుష్యం అన్నాడు, ఎవరికి అర్థం కాలేదు. అందుకోసమని తెలిసి తెలియని మాటలు మాట్లాడితే అది ఎలా ఉంటుంది అన్నాడు, గురికి బెత్తెడు దూరంలో ఉంటుంది అన్నాడు. గురికి మనం ఎక్కడ గురి పెట్టి కొట్టాలో ఆ కొట్టడానికి బెత్తెడు దూరంలో ఆగిపోతుంది, ఎంత కష్టపడ్డా సరే. గురువధీతమైతే సరిగ్గా పెడుతుంది తప్ప గురువు దగ్గర అధ్యయనం లేకపోతే వాని గతి ఇలాగే ఉంటుంది. అకోవిధ కోవిధ వాద వాద ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వేదాంతంలో చెప్పుకుంటూ పోతుంటే ప్రామాణికత కొరబడిపోతుంది. ప్రామాణికత కొరబడిపోతే సరస్వతి అమ్మవారి ఆగ్రహం, ఋష్యాగ్రహం ఇవన్నీ జరుగుతాయి. అందుచేత నాయన నీవు చేసినట్టు నీ మాట్లాడిన ఈ మాటలున్నవే నా సూరయ
పండితులు ఈ నువ్వు మాట్లాడిన ఈ తత్వామం వేదాంత విచారం చేస్తే నీ వన్నవి ఏది కూడా సరైన పద్ధతిలో లేదు అని చెప్పి ఆయన కొద్దిగా మందలించి ఆయనకి తత్వాన్ని ఉపదేశం చేశారు. నువ్వేం చేస్తే బాగుపడతావంటే నీకు ఒక శత్రువు ఉన్నారు రా అబ్బాయి, భ్రాతృవ్యమేనం తదభ్ర వీర్యం, నేను రాజును అన్న ఒక అహంకారం ఉందే, దీని కాస్త ముందు పోగొట్టుకో. అహంకారం అనే ఒక శత్రువు, దాన్ని పోగొట్టుకోవరే. అదప్రవీర్యం ఉపేక్షయ అధ్యేదిత అప్రమత్త, నువ్వు బాగా పెంచుకున్నావు అహంకారాన్ని, బాగా పెంచుకున్నావు, దానివల్ల అది దాని చాలా పెరిగిపోయింది, దాన్ని ఏం చేయాలి అన్నాడు. పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి అంటే గురోహో హరే చరణ ఉపాసన అస్త్ర, ఆ గురువు యొక్క పాదసేవ చేయాలి, హరి యొక్క పాదసేవ చేయాలి, అది ఒక ఆయుధం నీకు. ఈ ఆయుధం చేత నువ్వేం చేస్తావంటే నీవు యొక్క అజ్ఞానం అనే ఆ వృక్షాన్ని కాస్త ఛేదించి పారేనాయన. జహి వ్యలీకం స్వయం ఆత్మమోషం, నీకు ఆత్మస్వరూపం తెలియకుండా చేసిన ఈ అభిమానం అనే మహావృక్షాలు ఉన్నవే, ఆ వృక్షాల్ని హరే గురోహో చరణ ఉపాసనాస్త్ర, హరిగురువుల యొక్క ఆ పాదపద్మముల యొక్క సేవాస్త్రము చేత పోగొట్టుకున్నాయన అని చెప్పి చివరికి ఉపదేశం చేశారు. అది చెయ్యగానే మహానుభావుడు ఆ మహనీయుని యొక్క మాటలయందు లక్ష్యం కలిగి శ్రద్ధ కలిగి బుద్ధి కలిగి వెంటనే నమస్కారం చేశాడు. నమో నమః కారణ విగ్రహాయ, అయ్యా మహానుభావులు ఈ యొక్క దివ్యమైనటువంటి ఆ జన్మే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, మీరు స్వరూపం చేత తుచ్చీకృత విగ్రహాయ అంటే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న మీరు శరీరం మీద దృష్టే లేదు, మీకు అటువంటి మహనీయులు అవధూత స్వరూపంతో ఉన్నారు. అవధూత, అవధూత అంటే అర్థం ఏంటి, అక్షరమైన పరబ్రహ్మయందు లీనమై ఉండేవారు. అలాగే ఆ అంటే అక్షరము, వా అంటే విరక్తి అంటే సంసారాన్ని విడిచిపెట్టిన వారు, ధూ అంటే సంసారాన్ని తిరస్కరించిన వారు, తా అంటే తత్వమసి అనే వేదాంత వాక్యంలో ఉండేవారు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్, ఆ వా ధూత నాలుగు అక్షరాలు, ఆ అంటే అక్షరుడు అంటే నాశము లేనివాడు పరబ్రహ్మస్వరూపుడు, వా అంటే అర్థమేమిటన్నాడు, వీత సంసార బంధనాత్ సంసారాన్ని కాస్త విరక్త అక్షర వరేణ్యత్వాత్, వా అంటే వరేణ్యత్వాత్ శ్రేష్టమైన వ్యక్తి అని అర్థం, ధూ అంటే ధూత సంసార బంధనాత్ సంసారాన్ని తిరస్కరించిన వాడు, తా అంటే తత్వమస్యాది మహావాక్యముల ఎందు లేదా నిర్ణ మననం చేసుకుంటూ దాని ఎందు లగ్నమైన వారు అని అర్థం ఉంది. కాబట్టి అలాంటి అవధూతవి నీవు ద్విజలింగా బ్రాహ్మణ వేషంతో ఉన్నావని గ్రహించాను నాయన, కాబట్టి నీకు నమస్కారం, నేను అనారోగ్యంతో ఉన్నాను. ఏమిటి జరామయార్థస్య యథా గదం సత్, అంటే రోగం వాడిన నాడుకి ఏ విధంగా మందు అవసరమో అలాగే ఎండలో పడిపోయి నానాబాధలు పడ్డవాడికి అలాగే చల్లటి నీళ్లు చల్లితే ఏ విధంగా ఆహ్లాదంగా ఉంటుందో, ఈ హీనమైన శరీరం నాది 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 నేను 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 అనుకున్న ఈ మమకారము అహంకారము కలిగిన వానికి మీ వంటి మహనీయుల యొక్క ఈ వైది వైరాగ్యపూర్ణమైనటువంటి ఈ వేదాంతముల యొక్క ఈ వచనం ఉన్నవే అవి మాకు మందు స్వామి, నాకు ఆ రకంగా ఆ మందునిచ్చి నా యొక్క అహంకార మమకారం అనేటువంటి రోగాన్ని పోగొట్టి అనుగ్రహించవలసింది, తస్మాత్ భవంతం అందువల్ల మిమ్మల్ని వేడుకుంటున్నాను అని రకంగా ప్రార్థన చేశారు. ఆ మహానుభావుని యొక్క తత్వోపదేశం చేత ఇతను రఘుగణ మహారాజు చాలా కృతార్థుడయ్యాడు సుమా అన్నాడు. ఒక 5 నిమిషాలు ఎవరన్నా భగవన్ నామించి శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవల్యం భజ.
యోగి గోవింద పాదాత సన్యాస దీక్షం కుర్వాది గర్వాపనోగం పద్మ పాదాది కృత్యాలి సంసేవ్య పాదం శ్రీ శంకరాచార్య వర్యం శంకాత్రిదం భోలిగీతం రుద్రాక్షమాలాభిభూషం చంద్రమౌళీశ్వరారాధనాభాక్తకోటం నిద్రాభితాశేషదోషం భద్రపూతప్రదం భక్తలోకస్య నిత్యం శ్రీ శంకరాచార్యవర్యం పాపాట విచిత్రభానుం జ్ఞానదీపేన హాతం తమోవాగ్రయంతం వైపాయన ప్రీతిభాజం సర్వతా పాపహామోధబోధప్రదం శ్రీశంకరాచార్యవర్యం రాజాధిరాజాభిపూజ్యం రమ్యశృంగాత్రివాసైకలోలమ్యకీర్తిం రాకేందుతంగాశవక్త్రం రత్నగర్భే భవత్రాంగ్రిపూజానురత్వం శ్రీశంకరాచార్యవర్యం శ్రీభారతీతీర్థతీతం శంకరాజ్యస్తవం యత్ పఠేత్ భక్తియుక్తః శ్రీభారతీతీర్థతీతం శంకరాజ్యస్తవం యత్ పఠేత్ భక్తియుక్తః శంకరాచార్యవర్యప్రసాదేన భజే సిద్ధేంద్రం శ్రీ శంకరాచార్యవర్యం హరి అనుడు వంద అక్షరములు హరి ఇంచును పాత్రములు నంబుజనాభా హరి నీ నామహత్యము హరి హరి పొగరంగ వసమే హరి శ్రీకృష్ణ. ధన్యవాదాలు. ఇంకెవరన్నా చెప్తారా? ఏమండి నారాయణ నమో దామో
చిరంజీవి దివ్య పేరు చాలా బాగుంది. హరయే నమః వాసుదేవ. రహోగణ మహారాజు ద్విజభరతుని యొక్క మహోపదేశాన్ని విని తన సందేహాలు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు కపిలాశ్రమానికి వెళ్ళి తత్వాన్ని పొందుదామనుకున్న రహోగణ మహారాజుకి అప్రయత్నంగా ఒక బ్రహ్మణ్యుడైన మహర్షి ముందే కనిపించి తనకు జ్ఞానోపదేశం చేశారు. దానికి పరమానంద పడుతూ నమస్కారం చేసి, అయ్యా నేనెంతో భాగ్యవంతుణ్ణి, కపిలాశ్రమానికి వెళ్దామనుకున్న నాకు ఆ సందేహాలు మీరు తీర్చి నాకు ఉపదేశం చేసి నన్ను ఉద్ధరించారు. అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం, మనుష్య జన్మ చాలా దుర్లభ జన్మ. నిన్న మనం చెప్పుకున్నాం, పుణ్యాలు చేసి మళ్ళీ కిందికి వస్తే ఎంత కష్టపడాలి మనుష్య జన్మ రావాలి అంటే. ఇక్కడ రాస్తారు భాగవతోత్తములు, మా తండ్రి గారు విశేషంగా భాగవతాన్ని అధ్యయనం చేస్తుండేవారు. ఎప్పుడన్నా ఒక మాట అనేవారు, మనస్సు చికాకుగా ఉంటే భాగవతం చదువుకుంటే నాయన మనస్సు చికాకు పోతుందిరా, వేదవ్యాసుల వారికి కూడా మనసు చికాకు పోయిందిగా మనకు పోతుంది, మృత్యు భయము పోతుందిరా, ఇది చదువుకుంటే చనిపోతామే ఏమైపోతామని ఆ భయము ఉండదు నాయన అని చెప్తూ ఈ శ్లోకం చెప్తూ ఉన్నారు. అహో నృజన్మ అఖిల జన్మ దుర్లభం, అంటే అన్ని జన్మల కంటే మనుష్య జన్మ చాలా దుర్లభమైంది, ఆశ్చర్యకరమైంది అన్నారు. ఎక్కడ? భరతఖండే. భరతఖండంలో పుట్టిన మనుష్య జన్మ అఖిల జన్మ దుర్లభం, ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న జన్మ కాదు. ఎందుకయ్యా అన్నారు అంటే, దాన్ని చెప్తున్నారు, కిం జన్మ భిస్తపరైరప్యముష్మిన్, మిగతా జన్మలు అముష్మిన్ తర్వాత ఇంకెక్కడో ఎక్కడో జన్మ ఉందనుకో, ఆ జన్మ జన్మ కాదు. ఎందుకంటే ఇక్కడ నయదృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం ఓ ప్రచుర సమాగమ, ఇక్కడ హృషీకేశ యశకృతాత్మనాం, హృషీకేశుని యొక్క కీర్తిని గానం చేసే మహనీయులైన భాగవతోత్తముల యొక్క సమావేశము ఇక్కడ అప్పుడప్పుడన్నా జరుగుతుంది. వేరే చోట ఈ సంస్కారమే లేకపోతే ఏం జరుగుతుంది కనుక అని చెప్పి, నహి అద్భుతం, మీ వంటి మహనీయుల యొక్క పాదపద్మముల యొక్క ఆ రేణుముల్ని ఆశ్రయించడం ద్వారా సమస్త పాపాలు పోగొట్టినటువంటి మాకు ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. మౌహూర్తిగాత్ యస్య సమాగమ, ఏ ఒక్క కొన్ని నిమిషాల పాటు మీతో కలిసినందువల్లనే ఇంత జ్ఞానం కలిగింది. ఆయన అట్టి మహనీయులకు ఏమి భరతఖండం అండి, ఈ భరతఖండంలో పిల్లలున్నారు, బ్రహ్మచారులు ఉన్నారు, భటువులు ఉన్నారు, యతీశ్వరులు ఉన్నారు, ఇట్టి మహనీయులు సధర్మనిష్ఠులైనటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. అట్టి మహనీయులందరికీ నమస్కారం, వారిని పరిపాలించే రాజులకు శుభమగుగాక అని మహానుభావుడు ఈ రకంగా చెప్పారు. ఇక్కడ చెప్తారు, ఇందాక చెప్పిన ఇత్యేవం ఉత్తరామాత, ఆయన ఉత్తరాదేవి తల్లిగా కలిగినటువంటి వాడా. దీనికి ఇంకొక అర్థం కూడా చెప్పారు, నాయన ఎంత మంచివాడురా, ఎంత భగవద్భక్తుంది నీకు, పరీక్షన్ మహారాజా నిన్ను కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలురా, నువ్వు గర్భంలో ఉండంగానే నువ్వు పరమాత్మ దర్శనం చేశావే, నీ వంటి కుమారుణ్ణి కన్న నీ తల్లి ఎంత అదృష్టవంతురాలు అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏమిటి, నీ తల్లి భగవంతుణ్ణి భక్తుణ్ణి కడుపులో పెట్టుకుంది కదా, అటువంటి తల్లి కుమారుడివి నువ్వు, అటువంటి ఆమె తల్లిగా కలిగిన వాడు. చెప్తారు ప్రథమ స్కంధంలో మీకు 2 శ్లోకాలు 20 శ్లోకాలు పురాణం సాయంకాలం పూట
దేవాలయాల్లో కూర్చొని పురాణం చెప్తుంటే 10 మంది రావటం, ఆ 10 శ్లోకాలకి 2 గంటలు 3 గంటలు వ్యాఖ్యానం చేసి చెబుతూ ఉంటే ఆ తృప్తి వేరే. సప్తాహం అంటే వేగంగా వెళ్ళిపోను. కారులో వెళుతూ ఫలానా షాపు వెతకరా అంటే వేగంగా వెళ్ళేవాడికి ఏం తెలుస్తుందంటే, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళేవాడు ఏ షాప్ ఉంది, ఏ షాప్ తర్వాత ఏది ఉంది అది చెప్పగలుగుతారన్నమాట. వస్తుత కాలం చాలా తొందరగా, ఎక్కువ విషయం ఉంది కాబట్టి తొందరగా చెప్పాలి, కానీ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థం ఉన్నదన్నమాట. అందుచేత అక్కడ ప్రథమ స్కంధంలో వస్తుంది, అయ్యా 4 ఆడవాళ్ళు వరుస ఉన్నారండి అన్నారు. కుంతి ఉన్నది, సుభద్ర, ద్రౌపది, అథ, ఉత్తర అన్నారన్నమాట. వీళ్ళ 3 వరుసగా పేర్లు పెట్టారు, ఒక గ్యాప్ ఇచ్చి ఒక పదం ఇచ్చి తర్వాత ఉత్తర అన్నారు. ఎందుకు గ్యాప్ ఇచ్చారని, ఈ 3 కంటే కూడా ఆయన చాలా శ్రేష్ఠులు, అందుకోసం వాడితో వీళ్ళు కలపకూడదని కొద్ది గ్యాప్ ఇచ్చారన్నమాట. రామాయణం మీరు చదివేటప్పుడు తెలుసుకోండి, అయ్యా మామూలు ఇతర రాక్షసుల యొక్క భవనాలు చెప్తూ ఫలానా మంత్రి భవనము, ఫలానా రాజు వాని యొక్క భవనం, ఫలానా భవనం, ఒక శ్లోకంలో 3 భవనాలు చెప్తారు. విభీషణుడి దగ్గరకు వచ్చేసరికి 4 శ్లోకాలతో అతని భవనం వర్ణిస్తారు సుందరకాండం. రావణాసుడిది ఇంకా ఎక్కువ శ్లోకాల్లో వర్ణిస్తారు. అంటే అర్థమేమిటి, 4 శ్లోకాలు నువ్వేం లెక్క చేస్తే బాగుంటుందంటే 4 అంతస్తుల బిల్డింగ్, 7 శ్లోకాలు ఇది రావణాసుడిది 7 అంతస్తుల బిల్డింగ్, ఇదేమిటి ఒక శ్లోకంలోనే 4 పేర్లు ఉన్నావు కదా, ఇది గ్రూప్ హౌస్, 4 ఇళ్ళు కలిపి ఒక చోట ఉన్నదని అర్థం చేసుకో. వాళ్ళని ఎక్కువగా చేయవలసిన పని లేదనమాట. ఎక్కడ విశేషం చెప్పారో ఆ రకంగా అర్థం చేసుకోవాలని మహనీయులు చెప్తుంటారన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఆ ఉత్తరాదేవి యొక్క మహత్వాన్ని చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత సంసారం అనేది ఒక అడవి, ఆ అడవిని వర్ణిస్తున్నారన్నమాట. సంసారంలో నాయన మృగములు ఉంటవి, క్రూర మృగములు ఉంటవి, సాధు మృగాలు ఉంటవి, అలాగా సత్వగుణం కలిగిన వాళ్ళు ఉంటారు, క్రూర మృగములు రజోగుణం తమో గుణం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కుటుంబంలో ఉంటారు, పిల్లలు ఉంటారు, అందులో గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, నెమ్మది వాళ్ళు ఉంటారు, నెమ్మది వారు తక్కువ ఉంటారు, గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళ యొక్క బాధలంతా అనుభవిస్తూ ఉంటాడు గృహస్థన్నవాడు. ఎన్ని రకాలుగానో చెప్పారు. ఇది సంసారాన్ని ఏదన్నా నగర వర్ణన చేశారన్నారు, అడవితో వర్ణించారండి. అడవిలో మృగాలు ఉంటవి కదా, ఆ పశుధర్మం కలిగిన వారే ఉంటారు అనే రకంగా చెప్పి అందులో పడ్డవాడు ఆ అడవిలో తిరిగేవాడు కొన్ని చోట్ల వెళ్ళేసరికి ముళ్ళ చెట్లు ఉంటవి అందులో పడతాడు అంటే ఆ గృహస్థు కొన్ని చోట్ల కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మంచి చెట్లుంటవి, సుగంధముత కలిగినటువంటి పుష్పాలు ఉన్నటువంటి చెట్లుంటవి, ఒక మంచి గంధం చెట్టు ఉంటుంది, అంటే ఒకనొక సందర్భంలో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని రకంగా వర్ణించి వీడు ఎప్పటికో ఒకసారి నడుస్తూ శ్రమ పడిపోయి ఒక బావిలో పడతాడు. ఆ బావిలో పడ్డాడంటే ఎక్కడో పాపకర్మ వల్ల నరకాన్ని కష్టాన్ని అనుభవిస్తాడు, మళ్ళా నెమ్మదిగా లేచి మళ్ళా వెళుతూ ఉంటాడు. ఈ విధంగా వెళ్ళి ఏనాటికో పరమాత్మను పొందేది ఎప్పటికో సుమా అని ఇదంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు సుఖయోగేంద్రుడు వారిని, అయ్యా మహానుభావ ఇంత చెప్పారు, అసలు ఈ భూమండలం యొక్క విస్తారం ఎంతది, ఎంత ఉన్నది అదంతా చెప్పండి. 7 రోజుల్లో పోయేవాడికి ఈ జాగ్రఫీ అంతా నీకెందుకురా, అడగాలి కదండి. నీవు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా ఉంటే నువ్వు అది ఎంతండి, ఇదంతండి, ఈ భూమండలం యొక్క ఆయామం ఎంత, విస్తారం ఎంత, పొడవు ఎంత, ఇదంతా నీకు అవసరమా కావాలి. ఎందుకంటే ఆయన అన్నారు ద్వితీయ స్కంధంలో వర్ణిస్తున్నప్పుడు, ఈ లోకములన్నీ కూడా పరమాత్మ యొక్క స్థూలమైన రూపము అన్నారు. మీరు పరమాత్మ యొక్క స్థూల రూపమైతే ఈ ప్రపంచమంతా కూడాను ప్రపంచంగా చూడను, పరమాత్మ యొక్క స్థూల రూపంగా నేను చూస్తున్నాను, అందువల్ల పరమాత్మ స్థూల రూపం నాకు చెప్పండి, ఇది అర్థం అన్నమాట. ఈ మాట అనేసరికి అప్పుడు ఆయన అనాలిగా, నా నాయన మంచి మాట అడిగావు అని చెప్పి దాన్ని సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందయ్యా, ముందు అంటే కింది లోకం చెప్పాలి, మధ్యలోకం చెప్పాలి, పైలోకాలు చెప్పాలి, ముందు భూమండలం చెప్తున్నారు. అంటే దీని పేరు ఏమిటంటే ఈ పంచమ స్కంధానికి స్థానలీల అని పేరు.
భగవంతుడు ఏ స్థానంలో ఉన్నారయ్యా అన్నారు. భగవంతుడు లేని స్థానం చూపించబయ్యా అన్నారు. లేదు, భగవంతుడు ఈ స్థానంలో ఉండి ఆ స్థానంలో లేకపోతే భగవంతుడు ఒక పరిమితి గలవాడు అని అర్థమవుతుంది. భగవంతుడికి పరిమితి ఉందా? లేదే. అన్ని దేశములలో, అన్ని కాలములలో, అన్ని వస్తువులలో పరమాత్మ ఉన్నారు. అదే బ్రహ్మ. బ్రహ్మ పదార్థం అంటే అదన్నమాట. అంతటా ఉన్నారు పరమాత్మ. అందువల్ల పరమాత్మ ఉన్న స్థానములు ఏవి అనేది చెప్తారు కాబట్టి దీనికి స్థాన లీల. ఇక్కడ భరతుడు, ఆ ద్విజభరతుడు చెప్తున్నాడు. అది అడిగితే ఆయన చెప్పారు, సంసారాన్ని అడవిగా వర్ణించి ఆ విధంగా చెప్పారు. అతన్ని కృతార్థుని చేశారు. రఘుగణ మహారాజు వెళ్ళిపోయారు. ఇప్పుడు రఘుగణ మహారాజుకి ఆ రఘుగణ అనే దానికి అర్థం ఏమిటండి అన్నారు. మీరు ఇంతకుముందు రఘు అంటే ఈయన్ని అవమానించాడు, అజ్ఞానాన్ని పొందాడు, జ్ఞానం పోయింది, అజ్ఞానం వచ్చిందన్నారుగా. ఇప్పుడు ఈయన వల్ల జ్ఞానం పొందిన తర్వాత రఘుగణ అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే రఘు అంటే పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? సంసార భ్రమను పోగొట్టుకున్నాడు, అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు ఈయన ఉపదేశం వల్ల. అంటే ఏమైంది? జ్ఞాని అయ్యాడు. రఘు అంటే జ్ఞాని అని అర్థం. ఆ జ్ఞానంలో గణ, గణించదగ్గవాడు, గొప్పవాడయ్యాడు. ఆయన పంపించేశాడు. ఇంతటితోటి ఆ రాజుగారి యొక్క మూడు జన్మల యొక్క స్వరూపమైంది. ఈయన మోక్షాన్ని పొందడం అయిపోయింది. ఈ విధంగా త్రిభిహి జన్మభిహి, మూడు జన్మల చేత భరతుడు మోక్షాన్ని పొందాడు. మూడవ జన్మలో అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పరీక్షన్ మహారాజునకు సుఖయోగేంద్ర వారు అడిగినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ స్థూలమైన భగవంతుని యొక్క రూపాన్ని చెప్తున్నారు. నాయన, ఇదంతా కూడా ఎన్ని ద్వీపములు ఉన్నవయ్యా అన్నారు. సప్తద్వీపములు ఉన్నవి కదా భూమండలంలో. ఆ రకంగా నవవర్షములు, తొమ్మిది వర్షములు. వర్షం అంటే ఏమిటి? పర్వతములు, నదులు, వీటి యొక్క సమావేశం ఏ ప్రాంతంలో ఉంటుందో దాన్ని ఒక వర్షము అన్నారు. అలా నవవర్షములు ఉన్నవి. ఆ నవవర్షములు కాస్త ఉన్నవి. అందులో గంగను వర్ణిస్తున్నారు ఒక చోట. ఆ గంగ ఎలా ఉంటుంది అని, చతుర్భిహి, నాలుగు రకాలుగా గంగ పాయలైందండి అన్నారు. అఖండమైనటువంటి గంగ నాలుగు పాయలైంది. ఆ నాలుగు పేర్లతో ఉన్నది సీత, అలకనంద, చక్షుహు, భద్ర అని నాలుగు రకాలుగా. అది నాలుగు దిక్కుల్లో కూడాను వ్యాపించి ప్రసరించింది ఆయన. అందులో అలకనంద అనుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అన్నారు? నమస్కారం చేసుకోవాలి అన్నాడు. స్నానం చేస్తారా అన్నారు. స్నానం వద్దురా అబ్బాయి చెప్పారన్నమాట. ఈక్షయ అలకనందాయ, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయావంటే అడ్రస్ ఉండదు అంటుంటారే, అలా ఉంటుంది. అందువల్ల ఈక్షయ అలకనందాయ, అలకనందను చూడు, నమస్కారం చేసి లేచిరా. ఒకప్పుడు నారదుల వారు గంగ దగ్గరికి వెళ్ళారు. ఋషులంతా వచ్చారు స్నానాలు చేస్తున్నారు, భక్తులు వచ్చారు స్నానాలు చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళు ఆ సాధువులు వచ్చారు స్నానాలు చేస్తున్నారు. నారదుల వారు అలా నించోనున్నారు స్నానం చేయట్లా. సూచింది గంగమ్మ తల్లి, పొద్దున్నే సాయంత్రం దాకా అట కూర్చున్నాడు, నించున్నాడు తప్ప స్నానం చేయట్లేదే. అందరూ స్నానం చేసి పెడుతున్నారు, ఈయనెందుకు స్నానం చేయట్లేదని ఆ గంగమ్మ తల్లికి కోపం వచ్చేసాయి. సర్వే మజ్జంతి మనయ నారద తొంకిన్న మచ్చసి, అందరూ స్నానం చేస్తున్నారు, నువ్వెందుకయ్యా స్నానం చేయట్లేదు అని అడిగింది. ఆయన ఒక ప్రశ్న వేశారు, అంబా త్వదర్శనాన్ ముక్తి నజానే స్నానజం ఫలం, నిన్ను చూస్తేనే మోక్షం వస్తుంది కదా, మోక్షం కంటే గొప్పదైనటువంటి ఏదైనా ఫలం ఉందా అమ్మా? లేదుగా, కానీ నిన్ను చూస్తే మోక్షం వచ్చింది కాబట్టి ఇక స్నానం చేస్తే ఏం ఫలం వస్తుందో చెప్పు అన్నారు. ఆమె చెప్పలేకపోయింది. గంగమ్మ తల్లి చెప్పలేకపోయింది. ఎప్పుడైనా మనం సమాధానం చెప్పలేకపోతే ఏం లేదురా అంటుంటాంగా. అలా గంగమ్మ ప్రవాహంతో గలగల గలగల శబ్దం చేసి నవ్వి సమాధానం చెప్పకుండా ఉంది అంటుంటారన్నమాట. అంటే గంగాదేవి కూడా తన దగ్గర స్నానం చేసిన వాడికి ఏ ఫలమో చెప్పలేని పరిస్థితి వచ్చి ఆమె తరంగముల రూపముగా, ఆ ధ్వని రూపంగా, ప్రవాహ రూపంగా నవ్వేసి ఊరుకుందిట. అంత గొప్పదయ్య గమ్ సిద్ధిం గమయతి ఇది గంగా. గమ్ అంటే అది సిద్ధి, మోక్షాన్ని గమయతి పొందింపజేసేది గంగా అనమాట. అందుచేత ఆమె నాలుగు పాయలుగా ఉంది అని చెప్పి తర్వాత ఆ నవస్వపి వర్షేషు, నవవర్షములు ఉన్నది. ఆ నవవర్షముల్లో ఒక్కొక్క వర్షంలో భగవంతుడు ఒక్కొక్క రూపంతో అక్కడ ఉంటారు, ఇప్పటికీ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు అని చెప్పి అందులో నాయన ఒక్కొక్క వర్షం చెప్తూ భద్రాస్య వర్షముని
ఇలావృతమని, తర్వాత భద్రాష్ట వర్షం ఉంది అని చెప్తూ ఈ వరుసలో హరివర్షం కొన్నే చెప్తాను. హరివర్షం అని ఒక వర్షం, అక్కడ ఎవరున్నారయ్యా అన్నారు అంటే భగవంతుడు మహామ శ్రీ మహావిష్ణువు నరహరి రూపేణ, ఆయన నృసింహరూపంతో ఉంటారటండి. హరివర్షంలో నృసింహరూపంతో ఉంటారు. ఆయన్ని ఎవరు ఆరాధిస్తుంటారయ్యా అన్నారు ప్రహ్లాదులు వారు. ఇప్పటికీ ఆ హరివర్షంలో ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. అట్టి మహనీయుడు ఆ మంత్రం ఏమిటయ్యా అన్నారు, ఓం నమో భగవతే నరసింహాయ తేజస్ తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రస కృత ఓం స్వాహ అభయం అభయమాత్మని భూయిష్ట ఓం శ్రౌం. ఇది మహామంత్రం. ఈ మహామంత్రాన్ని ప్రహ్లాదులు వారు నిరంతరం జపం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నాయన కేతుమాల వర్షం ఉంది, అక్కడ కామదేవునిగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు అని చెప్పి, ఆ తర్వాత రమ్యక వర్షం ఉంది, ఆ తర్వాత ఎక్కడైతే హిరణ్మయ వర్షం ఉంది, ఉత్తరకురు దేశం అని ఉన్నది, అక్కడ సాక్షాత్తు యజ్ఞవరాహస్వామి ఉంటారు. అక్కడి నుంచి ఆయన కింపురుష వర్షం ఉంది, అక్కడ రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తూ ఆంజనేయ స్వామి వారు ఆ పర్వతంలో ప్రాంతంలో ఉంటారు. ఉండి ఆయన ఏం చేస్తుంటారు అన్నారు, ఆర్ష్టిసేనుడు అని ఇంకొక ఆయన ఉంటే ఆయనతో కలిసి వాళ్ళిద్దరు కూడాను, నాయన నీకు ఏదైనా కథలు తెలిస్తే రామచంద్రమూర్తి గురించి చెప్పవయ్యా అని అంటారట. ఆర్ష్టిసేనుడు కొన్ని చెప్తారు. ఆయన అన్నారట, అయ్యా నీకేదన్నా కొద్దిగా తెలిస్తే రెండు మాటలు చెప్పు అంటే ఆయన చెప్తుంటారట. పరస్పరం ఒకరినొకరు ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పటికీ ఆంజనేయ స్వామి వారు అంటారు, మత్స్యావతారస్తు ఇహ మత్స్య శిక్షణం. రామచంద్రమూర్తి మానవావతారం ఎందుకు ఎత్తారండి అన్నారు, మానవులకు నేర్పడం కోసం అండి. మానవుడన్నాడు అన్నవాడు ఎలా బ్రతకాలు వారి జీవన విధానం ఎదు అది చెప్పడం కోసం. మత్స్యావతార రక్షోవధాయైవ నా కేవలం విభో, రావణ సంహారం చేయటం దానికోసం కాదు, అది అప్రధానం. మత్స్యావతారస్య మత్స్య శిక్షణం. రామచంద్రమూర్తి వలె ఉండాలి, తండ్రి మాట వినాలి. వాళ్ళు రాత్రి ఏం చెప్పారయ్యా అన్నారు అంటే, నాయన సుమంత్రుడు వచ్చాడు, రేపు ఉదయం నీకు పట్టాభిషేకం చేస్తున్నాను ఆయన రామచంద్ర అన్నారు. ఆహా అలాగా అండి అన్నారు. మర్నాడు ఉదయం ఆ నారబట్టలు ఇచ్చి, నాయన డా ఆ అరణ్యానికి రావాలన్నారు, తీసుకెళ్ళమన్నారు, అరణ్యంలో వదిలిపెడతాను దా అన్నారు. ఆహా అలాగా అండి అన్నారు. ఈ ఆహా అలాగాకి ఆ ఆహా అలాగాకి ఏమైనా తేడా ఉందే అన్నారు, ఏమీ లేదండి. సుమంత్రుడు పరిశీలించాడు, అప్పుడు చూశాడు ఆ మాటకేమంటాడు ఈ మాటకేమంటాడు, అరణ్యంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఏమన్నా మొహంలో ఏమన్నా తేడా ఉందా, ఆహూతస్య అభిషేకాయ విసృష్టస్య వనాయచ పట్టాభిషేకానికి పిలిచినప్పుడు కానీ అరణ్యంలో వదిలిపెట్టినప్పుడు కానీ ఈ ముఖంలో ఏదన్నా తేడా ఉంటుందేమో చూద్దామని ఎంత ప్రయత్నం చేశానో నా వల్ల కాలేదయ్యా అన్నాడు సుమంత్రుడు అన్నమాట. అటువంటి మహానుభావుడు. ఈ రకంగా సుమంత్రుని యొక్క చరిత్ర సామాన్యమైనది కాదు, విలక్షణమైన చరిత్ర ఆనందరామాయణంలో వస్తుంది. అందుచేత ఇక్కడ ఈ విధంగా చెప్పి ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన అనుగ్రహం పొంది ఆంజనేయ స్వామి వారు అంటారు, రామచంద్రమూర్తి మా ప్రభువు ఎంత గొప్పవారండి, మాతో స్నేహం చేశారండి, కోతులతో స్నేహం ఎవరన్నా చేస్తారండి, మాకేమన్నా అందమైన రూపమా అందమైన మాట ఏమన్నా గుణాలేమన్నా స్థిరమైన గుణం ఒక్కటుందా, లేదే నా జన్మ నూనం మహతో నా సౌభగం నా వాక్ నా బుద్ధి నా కృతి స్తోష. మనం ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ చేయాలి అంటే వాడు చాలా బుద్ధిమంతుడైతే మనకంటే, వాడితో స్నేహం చేస్తే మనకు కూడా కొద్ది తెలివితేటలు వస్తాయని, వాడు బాగా సంపన్నుడైతే మనకు కూడా 4 రూపాయలు వస్తాయని, మా కోతులు మాకేముందండి స్నేహం చేయదగిన ఏ యోగ్యత ఉన్నది కనుక, ఇవి ఏవీ లేకపోయినా మమ్మల్ని అనుగ్రహించి ఆ మహానుభావుడు మాతో స్నేహం చేశారని ఆయన చెప్తూ ఉంటారు. ఈ విధంగా సమస్త వర్షవర్ణన చేసి అంటే భూమండలం చెప్పారు, మూర్ధలోకాలు వర్ణించారు, శిశుమార చక్రము ఇవన్నీ కూడాను అంతరిక్షంలో ఉండి అన్ని వర్ణించారు. ఇంత అయిపోయింది. అతల వితల సుతల తలాతల రసాతల పాతాళనాథకి వెళ్ళాము. అక్కడ సుతలలోకం అని ఒక లోకం ఉంటుంది, ఆ సుతలలోకంలో బలిచక్రవర్తి ఉంటాడు, ఆ బలిచక్రవర్తి పరిపాలించే ఆ సుతలలోకం ఎటువంటిదయ్యా అన్నారు. ఇంద్రుడు అనుకుంటాట,
జీవితం ఉంది, ఎంతసేపు స్వర్గంలో చూస్తున్నాం, ఒక్కసారి ఆ సుతరలోకం వెళితే నా అంబిషన్ అంటుంటారే, నా జీవితంలో ఒక కోరిక, తీరని కోరిక అనమాట. ఏమిటయ్యానని సుతరలోకం చూడాలయ్యా, సుతరలోకంలో ఏముంటుందయ్యా అన్నారు. అక్కడ నిరంతరం భోజనాలు పెడుతుంటారండి అన్నారు. దేంట్లోనండి అన్నారు, అరిటాకులు కాదు, బంగారు పళ్ళాల్లో పెట్టిన తర్వాత ఆ ఆకులు ఏం చేస్తారు, విసిరవతలు పారేస్తారు. పుల్లిస్తరాకులు వేసినట్టుగా బంగారు పళ్ళాలు విసిరవతలు పారేస్తారు, మళ్ళీ వాటం లేదు, ఎవడు పట్టుకొని కూడా పట్టుకుపోడు, పడే పట్టుంటాయి అనమాట. ఆ రకమైన స్థితి కలది ఎక్కడ బలి చక్రవర్తి అక్కడ లోకమది, అక్కడ ఎవరున్నారయ్యా అన్నారు. వామనమూర్తి గదాధరుడై అక్కడ వాకిట్లో నించొని ఉంటాడు, గేటు కాపల ఆ మహానుభావుడు ఉంటాడు. రావణాసుడు ఒక రోజున చెప్పా పెట్టకుండా ఆయనతో పోట్లాట జయించి అందరినీ జయించాను, ఇంకా ఎవరన్నా ఉన్నారా, తాత అని బ్రహ్మదేవుని అడిగారు, చాలామంది ఉన్నారా, నువ్వు చూడని లోకాలు చాలా ఉన్నాయన్నారు. ఎవరున్నారంటే బలి చక్రవర్తి కానున్నాడు. ఓహో నేను వెళుతున్నా అని చెప్పి అక్కడికి వెళ్ళారు, వెళితే స్వామివారు ఆపారు, ఎక్కడికి రా వెళ్ళలేదు అన్నారు. అంటే ఒకసారి బలి చక్రవర్తితో మాట్లాడి ఆయనతో యుద్ధం చేయన్నారు, పొప్పో అవతలపో అన్నారు, లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే ఆ వామనమూర్తి గదాధరుడు ఒక ధనుడు అంతే అవతల పడతాడు, అందుచేత ఆయన దాటుకొని వెళ్ళలేకపోయాడు. చివరికి లోపలికి ఎట్టకేలకు ఆయన కొద్దిగా పరాకుగా ఉన్నప్పుడు తక్కువ దూరి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే సుతరలోకంలో మనుషులంతా కూడా అంతంత ఉంటారన్నమాట. ఆ లెక్కన వీడు అంతున్నాడు అని ఇంతున్నాడండి రావణాసుడు పది తలలతోటి. అందువల్ల వాడు ఇట్ట పక్కనించి తప్పుకుంటూ పారిపోయాడు అనమాట. లోపలికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతున్నది అన్నారు. బలి చక్రవర్తి ఆయన భార్య వింధ్యావళి అనింది, వాళ్ళిద్దరూ కాస్త సదరంగం ఆడుకుంటున్నారు. సదరంగం ఆడుకుంటున్న సందర్భంలో వీడు వెళితే వీడు ఎవరు చూస్తారు కనుక, ఇంతున్నవాడికి ఎలా కనిపిస్తాను, ఆయన బలి చక్రవర్తి ఎలా కనిపిస్తాడు. ఇప్పుడు చూస్తున్నాడు రావణాసుడు, చూస్తుంటే ఆయన పాదాల దగ్గరికి మోకాళ్ళు దాకా కనిపించేసరికి వాడి తలకాయ అంతా ఇంత 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 తిప్పుకుంటుంటే వాడి మోకాళ్ళ వరకు కనిపించింది బలి చక్రవర్తి యొక్క మోకాళ్ళు. ఇంత లోపల హఠాత్తుగా ఒక ఆ సదరంగంలో ఉండే బంటు ఉంటుందిగా, ఆ బంటు కాస్తా పక్క నుంచి కింద పడ్డది. ఆ పడేసరికి వీడి పది తలకాయలు దెబ్బడే వేసినాయన్నమాట, చెవులన్నీ కూడా అన్నాడు. ఆ 20 చెవులు దెబ్బడ వేసినాయి, ఎందుకంటే ఆ సౌండ్ పడేసరికి వాడి ఇంతే ఉన్నాడు కదండి, ఆ సౌండ్ వీడు తట్టుకోలేక చెవులంతా కాస్త దెబ్బడ వేసిపోయినాయి అనమాట. సరే ఇంత లోపల ఎవరో ఒక దాసి పెడుతున్నది, దాసి పెడుతుంటే ఏమే అక్కడ ఆ బంటు పడ్డది తీసివు అన్నారు. అనేసరికి అది వంగి ఆ దాసి ఇస్తుంటే ఒక పక్కన బంటు పక్కన చిన్న ఒక పిల్ల పురుగులాగా ఉంటుందన్నమాట. ఏదైనా పురుగా ఏమిటా అని అనుకుంటే ఎవరో వీడు పది తలలతో వాడు కనిపించారు, నువ్వెవర్రా, నువ్వు ఎట్టా వచ్చావు ఇక్కడికి అని చెప్పి ఆయన సార్ తీసి అవతల విసిరేసింది. విసిరేసేసరికి గదాధరుడు ఆయన దగ్గర పడ్డాడు, స్వామివారి దగ్గర పడ్డాడు. ఆయన కాస్తా ఏమైనా నాకు చెప్పా పెట్టకుండా లోపలికి వెళ్ళావా అని ఒక తన్ను తన్నారు. వెంటనే లంకలో ప్రశాంతంగా ఉన్నాడు, ఒకే ఒక్క దెబ్బకి అక్కడికి పోయాడు అనమాట. అటువంటి స్థితి ఏది, పాతాళం యొక్క స్థితి అంత గొప్పది నాయన. ఇది సుతరలోకం యొక్క స్థితి, సుతరం నుంచి పాతాళము నాగుల యొక్క లోకము, అక్కడ ఉండే మనులు అది నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. ఎందుకంటే ఆ సర్పముల యొక్క ఆ మనుల చేత నిరంతర ప్రకాశం కలిగింది, ఎప్పుడు అంధకారం అనేది లేనే లేదు, ఇలా ఉందని చెప్పి అధోలోకంలో ఇవన్నీ కూడా వర్ణించిన తర్వాత పరీక్షన్ మహారాజుడు గారు, స్వామి అంతా చెప్పారు కానీ ఈ నరకానామకే లోకా, నరకలోకం అంటూ ఉంటారే అది ఏమిటండి అన్నారు. నరకలోకం అంటే ఏమిటి, అది ఎక్కడ ఉంటుంది, మీరు చెప్పిన ఈ కింది లోకాల్లో ఏది చెప్పలేదే, పైలోకాల్లో లేదే, మధ్యలోకంలో లేదే, ఎక్కడ ఉంటుంది, అంతరిక్షే, ఇది అంతరిక్షంలో భూమి ఆకాశముల మధ్యలో ఉంటుందిరా నాయన, అది దక్షిణాన ఉంటుంది, ఇది నరకం అనేటటువంటిది ఒక విలక్షణమైనటువంటి లోకము అని చెప్పి దీని గురించినటువంటి విషయం చెప్తాను, వింటావా అన్నారు. అయ్యా తప్పనిసరిగా వింటారు, కావలసింది అది అని నరకానామ భగవన్ కిం దేశ విశేష అథవా బహిస్త్రిలోక్యాః, మూడు లోకాలకి అవతల ఉన్నవా ఇక్కడే ఉన్నవా అంటే లేదు నాయన, ఇది అంతరిక్షంలో అంతరాళయేవా, భూమి ఆకాశములకు మధ్యలోనే ఉన్నవి అని చెప్పి దక్షిణ శ్యామ్ దక్షిణ దిక్కు వేపున్నవి అని చెప్పి ఈ నరకం అనేటువంటిది ఒక లోకము, ఆ లోకంలో అనేక నరకాలు ఉన్నవి, నరులు నిరంతరము హాహాకారాలు పెట్టేటటువంటిది కాబట్టి ఈ నరకము అని దానికి పేరు అనమాట. నర అనేది కేవలం నరకులు నరకమనే నరులకనే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే పాపకర్మలు చేశారో వాళ్ళందరికీ కూడా ఉంది,
కానీ ప్రధానంగా నరులకు సంబంధించిందని నరక అన్నారు. ఇది మొత్తం ఎన్నున్నవి నరకంలో ఉండేటువంటి శిక్షలు అంటే ఏకవింశతి అంటే 21. ఇది కాకుండా ఇంకొక 7, 28 రకాలుగా నరకాలున్నవి. ఎవరెవరు ఏ ఏ పాపకర్మ చేశారో, ఎవరు ఏది పొందుతారో అవన్నీ కూడా చెప్పారు ఆయన. అన్నిటికంటే కూడా ఎవరైతే ఎస్తిహ ఏతద్ అహమితి మమేదమితి భూతద్రోహేణ, తనది కాంది నాదిది ఏం చేసుకుంటావో చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. మనం అంటుంటాగా మనం ఒక భావ భాష వచ్చు అనుకో, నీ దిక్కున్న వాడితో చెప్పుకో, ఇలాంటి మాటలు చెప్తుంటారుగా. ఎవరైతే ఇతరుల యొక్క ఆస్తిని కాజేసి ఈ విధంగా అంటాడో వాడిని ఏం చేస్తారయ్యా అన్నారు. వాడికి కాస్తా విహింసితాహ, ఎవరైతే జంతువుని సాధు చిన్న చిన్న జంతువుల్ని హింసిస్తూ ఉంటారో అటువంటి వాడిని ఏం చేస్తారయ్యా అన్నారు. యమయాతనంలో వాడిని రౌరవ నరకానికి పంపిస్తారండి. రురు అనేది ఒక జంతువు పేరండి. అది సర్పం కంటే భయంకరమైన జంతువు. అది కనుక కాటు వేస్తే మర్మస్థానాల్లో 10,000 తేళ్లు ఒకేసారి కుడితే ఎటువంటి వేదన ఉంటుందో అటువంటి వేదన. 10,000 తేలు ఎందుకంటే మన మన బ్రతుకులకి 1 తేలు కొడితేనే వాడు చేసే నాట్యం ఇలా అలా ఉండదే. అలాంటిది 10 తేళ్లతో కొడితే చెప్పగలడా ఆ వేదన తట్టుకోలేడు. 1 తేలు కొడితేనే కష్టం, 4 తేళ్లు కొడితే ఒకేసారి అది మరింత భయంకరం. 10 తేళ్లు అయితే ఇంకా చాలా భయంకరం. 100 తేళ్లు ఇక చెప్పడానికి లేదు, ధ్వని రాదు. 10,000 తేళ్లు కొడితే వాడు ఏమైనా అంటాడా అన్నాడు. ఏమును హుం ఇచ్చుత్సర్జన్యాతి అని ఉపనిషత్తులో ఉంది. పోయేటప్పుడు ఒక సౌండ్ వస్తుంట, ఏమని హుమ్ అని ఒక సౌండ్ వస్తుంట, అదొక్కటి వస్తుంది మహా అయితే. అంతకంటే ఏం లేదు, ఎందుకంటే అంత వేదన అనుభవింపజేసేది అనమాట. రౌరవ నరకము అంటారు దానికంటే మహారౌరవముని ఇంకా పెద్దది అనమాట. ఈ విధంగా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క ఈ నరకం అనేది అనుభవించవలసి వస్తుంది. ఎవరైతే చుచారులతో ఎవరైతే పెద్దల్ని హింసిస్తారో ఇది అవమానం చేస్తారో ఇవనేసరికి తను కూడా వచ్చేసే దాంట్లో అనవసరంగా ఎవరినైతే హింసించారో బాధ పెట్టారో ఆ భయపెట్టారో అటువంటి వాడు కూడా నరకాన్ని పొందుతాడు. ఓహో నేను ఒక మహర్షిది సర్పం వేసి ఆయన బెదిరిపోయేట్టుగా ఇలాంటి పని చేశానుక, అందువల్ల నాకు కూడా నరకం వస్తుందేమో అని గజ గజ పణికిపోయాడండి ఆయన. ఇదంతా ఎందుకు చెప్పారు అన్నారు. చివరికి చెప్తున్నారు, శృత్వ స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతి. భగవంతుని యొక్క స్థూల రూపము సూక్ష్మ రూపము రెండు ఉన్నవి. అందులో ఇవన్నీ కూడా ఈ భూమి ద్వీపములు వర్షములు నదులు పర్వతములు ఆకాశము సముద్రము పాతాళము దిక్కులు నరకము భాగణము నక్షత్రగణము ఇవన్నీ కూడా గీతామయాతవ. ఇప్పుడు ఆయన అడిగితే మరి ఇది అడగకూడదు ప్రశ్నరా, నీకు నీకు ఇప్పుడు అవసరం లేదు అని ఆయనే చెప్పేవారుగా. ఇవన్నీ కూడా నీకు చెప్పాను ఆయన, అద్భుతం అద్భుతమైన విషయం చెప్పాను. ఈశ్వరస్య పరమాత్మ యొక్క స్థూలం వపు, ఇదంతా స్థూల శరీరం నరకంతో సహా మొత్తం పరమాత్మ యొక్క స్థూల దేహం. సర్వ జీవ నికాయ ధామ, సమస్త జీవుల యొక్క సముదాయం ఉండడానికి ఆశ్రయమైంది. మనం ఎక్కడ ఉంటామండి, పరమాత్మలో ఉంటాం, పరమాత్మ కడుపులో ఉంటాం. అంటే ఇదంతా ఏమిటి, పరమాత్మ స్వరూపమేగా, ఆ రకంగా తెలుసుకోనాయన అని చెప్పి ఈ విధంగా పంచమస్కంధాన్ని సమాప్తి చేశారు పరీక్షన్ మహారాజుకు చెప్తూ ఆ సుఖయోగేంద్రుడు వారు. ఇటు పైన షష్ఠస్కంధం వచ్చింది. వాసుదేవ హరే వాసుదేవ. ఆరవ స్కంధం అండి. ఆరవ స్కంధానికి పుష్టిలీల అని పేరు. పుష్టిలీల అంటే పోషణము అని అర్థం. పోషించుట, భక్తుల్ని అనుగ్రహించుట అనేది ఇందులో కథ. పోషణం తదనుగ్రహ అంటారు. భక్తుల్ని ఏ రకంగా పోషిస్తారు,
ఎన్ని తప్పులు చేసినా పరమాత్మ రక్షిస్తూ ఉంటారు భక్తుడు అన్నవాడిని. అది ఇందులో ప్రధానమైన విషయం. ఇందులో మొత్తం కూడా 19 అధ్యాయాలు. ఇంతకు ముందు పంచమస్కంధంలో 26 అధ్యాయాలు, ఇక్కడ మొత్తం 19 అధ్యాయాలు. 19 అధ్యాయాల్లో మొట్టమొదట 3 అధ్యాయాలు. దీన్ని నామాధ్యాయము అంటారు. అంటే నామమాహాత్మ్యాన్ని, భగవంతుని యొక్క నామానుకున్న గొప్పతనాన్ని తెలియజేసే అధ్యాయత్రయం, 3 అధ్యాయములు దీన్ని. అది ఒక ప్రకరణం. రెండవది అర్చనాధ్యాయము అని ఉందండి. భగవంతుణ్ణి అర్చన చేయటం ఎలాగా అనే విషయం చెప్పేది రెండవది. ఆ రకంగా మూడవది పూజా ప్రకరణము అని అంటారండి. అది ఒక అధ్యాయం, 2 అధ్యాయాల్లో ఉంటుంది. అంటే నామ ప్రకరణం అనేది, నామంతాలు గొప్పదనం చెప్పేది 3 అధ్యాయాల్లో. ధ్యాన ప్రకరణం, ధ్యానం చేయటం అనేది 14 అధ్యాయాల్లో ఉంటుందండి. తర్వాత 2 అధ్యాయాల్లో పూజా ప్రకరణం, నామ ప్రకరణం, ధ్యాన ప్రకరణం, పూజా ప్రకరణం, 3, 14, 2 లెక్క అన్నమాట. ఇలా 19 అధ్యాయాల్లో ఈ పుష్టిలీల అనేది. ఇప్పుడు 5వ స్కంధం కథ విన్న తర్వాత పరీక్షన్ మహారాజుకి చివర నరకం విన్నారండి. నరకం విన్న తర్వాత ఆయన కొద్దిగా భయమేసింది. భయమేసి, అయ్యా మీరు నివృత్తి మార్గం చెప్పారు, ప్రవృత్తి మార్గం చెప్పారు, అంటే ద్వితీయ స్కంధం అక్కడ నివృత్తి మార్గాన్ని నాకు చెప్పారు, ప్రవృత్తి మార్గం కూడా తృతీయ స్కంధంలో చెప్పారు. ధర్మం 2 రకాలు, నివృత్తి ధర్మము, ప్రవృత్తి ధర్మము. నివృత్తి అంటే ఇది ఏది చెయ్యకూడదు చెయ్యకూడదు అని చెప్తే నివృత్తి, ఇలా చెయ్యాలి చెయ్యాలి అని చెప్తే ప్రవృత్తి ధర్మం. మనమంతా నివృత్తి ధర్మంలో ఉన్నామా? లేం. నివృత్తి ధర్మము యతీశ్వరుడు పెద్దలు, అన్నీ వదిలేసి అన్నిటికంటే పరమాత్మ స్వరూపమే ప్రధానమంది గ్రహించేవారు వారు కాబట్టి నివృత్తి ధర్మం ప్రధానం వారికి. మనకు ప్రవృత్తి ధర్మం, ఈ పని పొద్దున్నీ రాత్రి దాకా ఏదో పని చేస్తూ ఉండాలి. మనకు ఇవన్నీ చేయగా మధ్యలో ఖాళీ సమయం ఉందనుకోండి, అప్పుడు నివృత్తి మార్గం గురించి మనం సాధన చేయవచ్చు. అందువల్ల మనకు అప్రధానంగా అధికారం తప్ప ప్రధానంగా మనం సన్యాసుల వలె అన్నీ వదిలిపెట్టి పారేసి నాకు సంధ్యావందనం కల్లా దేవతార్చన కల్లా ఏమో కల్లా అని చెప్పి మనం వెంటనే వేదాంతం పట్టుకొని చెప్పకూడదు. ఇవన్నీ చేసుకున్న తర్వాత మిగిలిన సమయంలో సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవచ్చు. ఇది పద్ధతి. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పారు కదా, అయితే ఈ తర్వాత మీరు పంచమస్కంధంలో నరకాలు చెప్పారు నాకు, ఈ నరకాలు చెప్పారు కానీ నరకాల నుంచి తరించే మార్గం చెప్పండి అని అడిగారన్నమాట. అంటే అధునేహ మహాభాగ, ఏ విధంగా ఈ నరకాలని మానవుడు పొందకుండా ఉంటాడో అటువంటి మార్గం చెప్పండి, ఎందుకంటే ఇది తనకే కాదు అందరికీ కావాలన్నమాట అనేసరికి, అప్పుడు నాయన చెప్తున్నాను వినవలసింది, కర్మల చేత కర్మసంబంధాన్ని పోగొట్టుకోవడం కుదరదు. మోక్షం పొందాలంటే కర్మల చేత సాధ్యపడదు, ఉపాసన చేత సాధ్యపడదు, జ్ఞానం చేతనే మోక్షం వస్తుంది తప్ప ఇంకా ఏ రకంగానూ మోక్షం వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఈ మాటలు చెప్తూ, నాయన భగవంతుని యొక్క నామం చేత కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొంది మోక్షం పొందవచ్చు. సకృతో ఒక్కసారి మనస్సును ఏకాగ్రతగా పెట్టి పరమాత్మ పాదమునందు లగ్నం చేసి ఈ భగవంతుణ్ణి ఆయన కృష్ణ అని ఎప్పుడైతే అంటావో దాని చేత కూడా మోక్షం వస్తుంది, నరకం ఉండదు రా అబ్బాయి నీకు, ఆ నరక యాతన ఉండనే ఉండదు సుమా అన్నారు. అనేసరికి అప్పుడు ఈ విషయంలో నీకు ఒక కథ చెప్తాను వినవలసింది అన్నారు. అంటే ఏమిటా కథ అన్నారు. పూర్వకాలంలో అజామయుడు అని కన్యాకుబ్జం అని ఒక దేశం అండి, కాన్యకుబ్జ దేశం. దీన్ని ఇప్పుడు హిందీ భాషలో కన్నౌజ్ అంటారు. ఉత్తర దేశంలో కన్నౌజ్ అంటే కాన్యకుబ్జ దేశం అని దానికి సంస్కృతంలో పేరు. అక్కడ అజామయుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడు మంచి ఉత్తముడు అండి. అతని భార్య తల్లిదండ్రులను సేవిస్తూ ఉండేవాడు, చాలా బాగా ఉండేవాడు. అలాంటి వాడు ఒకనొక కారణం చేత దుర్వ్యసనాలు పాలైపోయాడు.
అజామిళ అని వాడు నాన్నగారు ఆ పేరెందుకు పెట్టారు అన్నారు. అజ అంటే మహావిష్ణువు, మహావిష్ణువుతోటి ఆ అంటే రెండుగా అజ ప్లస్ ఆ ప్లస్ మిల అనమాట. అజ ప్లస్ ఆ అంటే అజ మహావిష్ణువుతోటి ఆ అంటే నిండుగా మిల కలిసి ఉండేవాడు, అంటే నిరంతరము విష్ణు భక్తి కలిగి ఉండువాడు అనే అభిప్రాయంతో ఆ పిల్లవాడికి వాళ్ళ నాయనగారు పేరు పెట్టాడు. వీడేం చేశాడు, ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి విధానంగానే చేస్తూ చేస్తూ ఉండగా ఒకరోజున పూలేదో తీసుకొద్దామని చెప్పి తోటకు పెడితే అక్కడ ఒక వైశ్య వేశ్యాస్త్రితోటి ఒక పురుషుడు కలిసి ఉంటున్నటువంటి ఒక సన్నివేశం చూచాడు. వారిద్దరి యొక్క దగ్గరగా ఉన్న సన్నివేశం చూచి వీడి మనస్సు చెదిరి ఈమెను పొందాలనే తపన కలిగి చివరికి ఇంట్లో పనులు చేయటం మానేసి అందంగా ఉన్న ఉత్తమురాలైన యోగ్యురాలైన మహాశీలవతైన భార్యని వదిలేసి వాడు డబ్బంతా తీసుకువెళ్ళి దానికిచ్చి అదిగాసా సరిపోక వాళ్ళందరూ కూడా ఊళ్ళో వాళ్ళంతా వాడిని కాస్త వెలివేస్తే వాడు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఒక అరణ్యంలో ఉంటూ ఆ పల్లెటూళ్ళలో కూడా ఉండనివ్వలేదు వాడు వాడు చేసే దుర్వృత్తికి. చివరికి వాడు ఏం చేస్తున్నాడు, అడవుల్లో పక్షుల్ని వాటిని చంపి కుందేళ్ళని చంపి దాని దారికి మాంసం తింటూ ఆమె వల్ల సంతానాన్ని కని ఒక 10 మంది సంతానం కలిగాడు. ఆ 10 మంది సంతానంలో ఒక చిట్ట చివర ఒక పిల్లవాడున్నాడు, వాడికి ఇంకా పేరు పెట్టలేదు, చిన్న 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 అంటున్నారు తప్ప వాడి పేరు పెట్టలే. ఇలాంటి సమయంలో వాడు ఈ అజామణుడు భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడై ఉంటే ఒక రోజున ఒక కొంతమంది వచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి ఎవరు రారు, ఎందుకంటే ఆ అడవి ప్రాంతంలో విడిగా వాడు ఇల్లు కట్టుకొని ఉన్నాడు, వాడి దగ్గరికి ఎవరు వస్తారండి, ఎవరు రారు. ఆ సమీపంలో ఒక ఊరుంది, ఆ ఊరు నుంచి లోపలికి పెడితే కానీ ఆ వాడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ పల్లెటూళ్ళలో ఒక కొంతమంది సాధువులు ఒక 2-3 వచ్చారటండి. వచ్చిన ఆయన, ఇక్కడ ఎవరైనా ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుని యొక్క ఇల్లుందా అని అడిగాడు. అడిగేసరికి వాడు ఆటకాయితనంగా, ఆ ఉందండి, చాలా పెద్ద ఆయన, చాలా గొప్ప ఆచారపురుడు ఒక ఆయన ఉన్నాడండి, ఎందుకంటే ఈయన గురించి తెలుసు, బ్రాహ్మడు ఇలా పాడైపోయాడు, ఇటువంటి హీనస్థితిలో ఉన్నాడు, ఆ పిల్లలకు కూడా తెలుసు కాబట్టి వాడన్నారు ఇక్కడ తిన్నగా లోపలికి వెళితే ఒక అడవి ఉందండి, అడవిలో ఒక ఇల్లు ఉంటుంది, ఆయన చాలా పెద్ద ఆచారపరుడు అండి, వాడు ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆకతాయితనంగా వాడి పుణ్యం పుచ్చిపోయి అన్నారనమాట. అనేసరికి వాడు అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళితే అక్కడ ఏదైనా మడిపట్ల ఆరేసి ఉంటుందేమో, అలా అయినా కనీసం ఆనవాళ్ళు ఉంటుంది కదా అన్నారు. అక్కడ ఆరేసి ఉన్నవి ఏమి ఆరేసి ఉన్నవి అంటే జింక చర్మము, కుందేలు చర్మము, ఇలా సాధు జంతువులను చంపి వాటి చర్మాన్ని ఆరేసి ఉన్నవి అనమాట. చూచారు, వాడికి గగుర్పాడు కలిగింది, భయపడిపోయారు. అదే లేదే, ఎక్కడికో వచ్చాము పొరపాటున అని చెప్పి వాడు లేడు, అక్కడ ఇంట్లో లేడు, ఈ అజామణులు లేకుండా వాడు ఆహారం సంపాదించడానికి 10 మంది పిల్లలు పోషించాలి, అవి ఇవి తెచ్చుకురావాలిగా వాడు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇంత లోపల చంకన ఒక పిల్లవాడిని పెట్టుకొని ఒక ఆమె వచ్చింది. వచ్చేసరికి, అయ్యగారు అయ్యగారు మీరు వచ్చారా, వచ్చారా, దండవండి దండవండి, అది మా వారు లేరండి, బయటికి వెళ్ళారండి. చూచారు ఆ భాష, ఆ మాట, ఆ వ్యవహారం చూసి అబ్బే పొరపాటు పడ్డాం, వాళ్ళు ఏదో మనల్ని కొద్దిగా ఎగతాళి చేశారు అనుకున్నారు అని నారాయణ నారాయణ నారాయణ, ఎందుకంటే ఆ సన్నివేశం చూడంగానే ఏమన్నారయ్యా, నారాయణ 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 అన్నారు. ఈ పిల్లవాడికి పేరు పెట్టండి బాబు అని అన్నదనమాట. అంటుండగానే వాడిని ఆ పరిస్థితి అంతా చూసి నారాయణ 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 అని భగవన్ నామం చేసుకున్నారు. ఓహో నారాయణ అండి, బాగుందండి, మా వారితో చెప్తాను మీరు వచ్చినట్టు, నమస్కారం అండి అన్నదనమాట. వాడు కాస్త వెళ్ళిపోయారు. ఇంత లోపల అజామిళుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటి పరిస్థితి, అప్పటి వాడికి ఎంత వయస్సున్నారు, 80 సంవత్సరాలు దాటి ఉన్నాయన్నమాట. అంత చివరి వయస్సులో కలిగాడు ఆ పిల్లవాడు, వాడి అదృష్టం అది. ఈ విధంగా ఉంటే చివరికి ఇలా నారాయణ అని పేరు పెట్టారు అని అనేసరికి ఆహా అలాగాని నారాయణ 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 అంటం మొదలుపెట్టాడు. వాడినే తలుచుకుంటూ ఉన్నాడు. తలుచుకుంటూ వాడికి మరణావస్థ వచ్చింది. ఆ మరణావస్థలో ఆ పిల్లవాడిని తలుచుకుంటూనే నారాయణ నారాయణ అని ఆ శరీరాన్ని కాస్త విడిచిపెట్టాడు. విడిచిపెట్టేసరికి వీడు చేసిన పాపకృత్యములకు వెంటనే చిత్రగుప్తుడు చెప్పాడు, నాయన వెళ్ళండి రా, వాడిని తీసుకురండి రా అన్నారు. అనేసరికి ఈ యమభటులు వెళ్ళారు. వెళ్ళేసరికి ఇంత లోపల విష్ణుదూతలు వచ్చారు. విష్ణుదూతలు వచ్చి, నాయన ఇది మీరు తీసుకెళ్ళవలసిన కాదు, మేము తీసుకువెళ్ళాలి, వీడిని వైకుంఠానికి తీసుకువెళ్ళాలి. అంటే అయ్యా మేము ధర్మం
మేము ధర్మరాజు గారు అంటే ధర్మం చెప్పేవారు, వారు చెప్తే మేము వచ్చాము, అది ఇది అన్నారు. అంటే యమదూతలప్పుడు వాళ్ళకు తెలిసిన పాండిత్యాన్ని వేద ప్రణిహితో ధర్మ, వేదంలో చెప్పినటువంటిది ఏది ఉందో అది ధర్మము, అధర్మము వేద విరుద్ధమైనటువంటిది. కాబట్టి వేద నారాయణ సాక్షాత్, సాక్షాత్ వేదం అంటే నారాయణ స్వరూపంగా అది స్వయంభువు అని. అందుచేత మేము ఈ రకమైనటువంటి వీడు చాలా దుర్మార్గాలు చేశాడు, అందుచేత ఈ పాపకర్మలకు వీడికి నరకమే వస్తుంది సుమా అని అన్నారు. అనేసరికి అప్పుడు వాడు చెప్పిన ఈ ఉపదేశం అంతా ఉపన్యాసం అంతా విన్నారు. వరే వరే వరే, మీకు భగవంతుని యొక్క నామము నామమాహాత్మ్యము ఇది ఏది తెలుసుకున్నట్టు లేరు, అందువల్ల మీకు ఇదేనా నీ మీకున్న జ్ఞానము అని చెప్పి విష్ణు భటులు వాడికి మళ్ళా సమాధానం చెప్పి, నాయన అది కాదు ఇలా ఉంటుంది అని చెప్పినారు. అయ్యా కాదండి, నేను చెప్తున్నాను వినండి, ఎందుకంటే ఇతను మొదటి చాలా మంచివాడే కానీ చాలా చెడ్డవాడయ్యాడు, అనేక పాపములు చేశాడు, దానికి ఇతనికి పాపములే ఉన్నవి తప్ప పుణ్య లేశం లేదు, కాబట్టి మిమ్మల్ని తీసుకువెళ్ళవలసిందే అని అన్నారు. అంటే యమదూతలు చెప్పారు, నాయన ధర్మం దగ్గర అధర్మం అని అనుకుంటున్నారే మీరు, వీడి నోట్లో నుంచి ఏమొచ్చింది నారాయణ అని వచ్చిందిగా, వాడు ఇక్కడ రాస్తారు నారాయణాయ అన్నారు, నాలుగు అక్షరములు చెప్పారన్నారు, లెక్క పెడితే నారాయ నా యా ఐదు అక్షరాలు. వాడు అన్నదేమిటి, నారాయణాయేతి జగాద చతురక్షరం, నారాయణ ఆయా ఆయా అంటే రండి రండి రక్షించండి అన్నాడు అనమాట. వాడు చివరికి నారాయణాయ అన్నారు, ఎవరు అజామిండి అన్నాడు అనమాట చతురక్షరం. అందుచేత ఇతనికి మోక్షం వస్తుంది. ఈ నారాయణ అనే పేరు ఎలా తయారైందో తెలుసునా, ఋగ్వేదంలో మొత్తం కల్లా ఏ పన్నం గొప్పగా ఉంటుంది అంటే ఏదో ఒక పన్నం, ఆ పన్నంలో ఏ పనస ఆ పనస, ఆ పనసలో ఏ పదం ఈ పదం, ఈ పదంలో ఏ అక్షరం బాగుంటుంది అన్నిటికంటే గొప్పది, అంటే అన్ని ఎసన్ సారం తీసి 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 మొత్తం ఋగ్వేదం అంతా తీసి దాంట్లో సారవంతమైన అక్షరం ఏదండి అన్నారు. నా అనే అక్షరం సారవంతమైంది, అది పక్కన పెట్టారు. యజుర్వేదంలో రా అనే అక్షరం శ్రేష్టం, అలాగే సామవేదంలో యా అనే అక్షరం, అలాగే అథర్వ వేదంలో నా అనే అక్షరం, సారవంతములైన నాలుగు అక్షరాలు తీసుకొచ్చి కలిపి నారాయణ అనే పదం ఏర్పడిందన్నమాట. అందువల్ల చతుర్నాం వేదానాం హృదయమిదం ఆకృష్య హరిణ ఈ పేరు పెట్టింది ఎవరు ఉన్నారు, నారాయణ అని పేరు పెట్టింది శ్రీమన్నారాయణమూర్తే వేదస్వరూపుడైన పరమాత్మ. ఈ నాలుగు వేదముల యొక్క సారము ఏదైతే బాగుంటుంది అని ఆలోచించి దాన్ని పరిశీలించి దాన్ని కాస్త నాలుగు నాలుగు వేదాలకి నాలుగు అక్షరములు సారమని పెట్టి నారాయణ అని పేరు పెట్టారు. చతుర్నాం వేదానాం హృదయమిదం ఆకృష్య హరిణ చతుర్భి యద్వర్ణై స్ఫుటమఘటే నారాయణ పదం, నారాయణ అనే పదము అది తయారు చేశారు. అతితదే తద్గాయంత, ఆ నారాయణ అనే దాన్ని మేము గానం చేస్తూ మేము కృతార్థమైపోతున్నాం సమా అన్నారన్నమాట. అసలు నారాయణ అంటే ఏమవుతుందండి అన్నారు, నా అని పలుకు, పలికితే ఏమవుతుంది అన్నారు, నాకాధిప సమం రాజ్యం, అంటే ఇంద్రుడికి ఎంత రాజ్యం ఉందో అంత రాజ్యం వస్తుంది భక్తి చేత నారాయణాలు నా పలికితే, నా పలికితే రాజ్యం ఇస్తారనుకోండి, స్వర్గం ఇచ్చి పరిపాలించండి అంటే మనం పరిపాలించడానికి అడ్మినిస్ట్రేషన్ తెలియాలిగా, అది ఎలా తెలుస్తున్నాడు, రెండో అక్షరం పలుకు రా అని పలుకు, రామవత్ పరిపాలనం, రామచంద్రమూర్తి లాగా రాజ్యపాలన చేస్తావు, నెల చేసరికి జీతం అన్నారు. యా అని పలుకు, యక్షవత్ ధన సంపత్తి, నా రా యా ధన సంపత్తి అయిందిగా, ఇంతేనా జీవితం అంతా అన్నారు, మరి మోక్షం కావాలంటూనే నా అని పలుకో మోక్షం వస్తుంది పో. కాబట్టి నాయన ఇంత మహిమ కలిగిన ఈ నారాయణ అనేదన్నమాట, అందుచేత ఇటువంటి దివ్యమైనటువంటి మహిమ కలిగింది, అతను పలికాడు కాబట్టి అన్నిటికంటే కూడా భగవంతుని యొక్క స్వరూపాన్నే పలికినప్పుడు భగవత్ స్వరూపం వేదం అన్నారుగా, ఆ భగవంతుడినే తలుచుకున్నప్పుడు ఇతనికి నరకం ఎందుకు వస్తుంది అన్నారు. ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు క్రితంకి వెళ్ళిపోండి, 500 సంవత్సరాలు లోపు తూర్పుగోదావరి జిల్లా ముంగండ అగ్రహారం, మునిఖండ అగ్రహారం అంటారు, ముంగండ అగ్రహారంలో ఒక మహానుభావుడు ఉన్నాడు.
ఆయన పేరు జగన్నాథ పండితరాయలు అని. జగన్నాథ పండితరాయలు మహాపండితుడు. ఆయన రాసినట్టుగా ఇక ఎవరు రాయలేరు. అంతగా గొప్ప కృష్ణ భక్తి కలిగిన వాడు. ఆయన చెప్పారు కృష్ణ పరమాత్మతోటి మాట్లాడుతూ, నాయన కృష్ణ నేను చాలా పాపాలు చేశాను, నేనేదో అజామిళ్ళలాగా ఏదో కొన్ని పాపాలు చేశాను అనుకుంటున్నావేమో, అజామిళ్ళకి నారాయణ అనగానే మోక్షం ఇచ్చావు, నేను అజామిళ్ళు లాంటి తక్కువ వాడిని మాత్రం కాదు, నన్ను కొద్దిగా స్పెషల్గా చూడాల్సిన నా కల్వహ అజామిళ నేను అజామిళ్ళు కాదు, నరకనాశ నారాయణ నారాయణ అనగానే వాడికి నరకాన్ని కాస్తా నశింపజేసి తీసిపారేసి మోక్షం ఇచ్చేశావు. అయితే మరి ఎటువంటి వాడు అన్నారు, వాడి కృతయుగం వాడు, వాడిని తీసేసి ఇక రెండో వాడిని చెప్తా. త్రేతాయుగంలో ఏం చేశాడు ఆ జయంతుడు అనేటువంటి వాడు, ఇంద్రుడి కుమారుడు కాకరూపంతో వచ్చి ఆ సీతామ్మవారి యొక్క వక్షస్థలం దగ్గర పొడిచాడు. పొడిస్తే ఆమె కాస్త రక్తం వస్తే ఆమె చెప్పకపోతే రామచంద్రమూర్తి కోపం వచ్చి వెంటనే అక్కడ గడ్డి పూచి ఉంటే దాన్ని బ్రహ్మాస్త్రం వేసి దాని మీద వదిలిపెట్టారు. సరాఘవ నా వాయస, నాయన నువ్వు రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు ఆ వాయసాన్ని నువ్వు వేసినట్టుగా ఒక చిన్న బాణం వేస్తే పోయేంత తక్కువ తప్పు చేయలేదు నేను. చివరికి దానికి ఒక కన్ను పోయేట్టు చేసి ఒక కన్ను ఉండేట్టు చేసి సీతమ్మ తల్లి చెప్తే ఆపేశావు నువ్వు చంపకుండగా. ఆహా, మరి ఆ యుగంలో కూడా నీ సాటి వాళ్ళు లేరా అన్నారు. కృతయుగంలో నా సాటి పాపం చేసిన వాళ్ళు లేరు, అలాగే త్రేతాయుగంలో నా సాటి వాడు లేరు, ఇహ ద్వాపర యుగంలో 100 తప్పులు చేసిన వాడు ఉన్నాడే అన్నారు. వాడా వాడు పసిపిల్లవాడు, నా ముందు పసిపిల్లవాడు వాడు, వాడెంత అన్నాడు. నా కలు కృష్ణ చైత్యోస్మ్యహం, ఏదో 100 తప్పులు చేస్తే వాడిని చంపేశావు, నేను 100 చేయలే, నేను ఎంత చేశానో నీకు నేను చెప్తా, ఆ అకౌంటు వ్యవహారం చెప్తున్నాను చూసుకో, నేను చేసిన తప్పులు రాద్దామని మొదలుపెట్టారు. ఎవరు? యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు రాయటం మొదలుపెట్టాడు. చిత్రగుప్తుడు రాస్తుంటే ఇన్ని వేల సంవత్సరాలు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి రాస్తూ ఉంటే ఎప్పుడైనా సరే పెన్నులో ఇంక్ అయిపోయిందని ఇంకెప్పుడున్నా వేసుకున్నాడా? ఆయన వేసుకోలేదండి, అంటే అంత నిండుగా ఉంది. ఆయన పెన్ను పాడి ఎప్పుడైనా అది విరిగిపోయిందా? లేదు. కానీ ఈ ముంగండ గ్రహారంలో ఉన్న జగన్నాథ పండితరాయల యొక్క పాపాలు అని ఒక పేరు పెట్టి లిస్టు పెట్టుకుని రాయటం మొదలుపెట్టాడు. ఇది ఉచ్చదఘలేఖన కలన జాగ్రదగ్రాంగుళి మిళత్ప్రఘనలేఖిని ముఖ విఘాత వీతోద్యమా. ఈ జగన్నాథ పండితురాలనే నా యొక్క పాపాలు లెక్కబెట్టడం మొదలుపెట్టి 1, 2, 3, 4 రాస్తున్నారు. రోజులైపోతున్నవి, నెలలైపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నవి. అయ్యా యమధర్మరాజు గారు అన్నారు, ఏమిటయ్యా అందాక వచ్చిందన్నాడు. ఏం వచ్చిందండి? పెద్ద వర్క్లో ఉన్నాం మేము, పెద్ద ప్రాజెక్ట్ ఇది అని చెప్పి రాస్తున్నారు. వాడి పాపాలు పూర్తి అవ్వలేదు. అఘలేఖన కలన పాపాలు రాయటంలో మహా స్పెషలిస్ట్ ఆయన కాదు, కొంతమంది అసిస్టెంట్లు కూడా పెట్టుకున్నాడు. మరి గబగబ చెప్పండి రా, గబగబ రాయాలరా అని చెప్తున్నారు. అఘలేఖన కలన జాగ్రదగ్రంగుడి ఈ పైన వేళ్ళు టకటకటకటక పనిచేస్తున్నాయన్నమాట. మీ ప్రఘన లేఖని ఆ పెన్ను కాస్తా రాయిగా 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 తక్కువన ఆ పాణి కాస్తా చిక్కిపోయిందండి. ఎవరికి ఎవరికి ఆదరిస్తారండి? ఎవరన్నా తయారు చేసేవాళ్ళు ఉంటే చెప్పాలి. ప్రఘన లేఖిని ముఖ విఘాత వీతోద్యమ అది కాస్త పడేశాడు. యమధర్మరాజు అడిగారు, ఏం చేసినా చిత్రగుప్తుడు అందాక వచ్చిన పని అన్నారు. ఏం పని అండి? ఏం లేదు, కూర్చొని వాడితో విడితో కబుర్లు చెప్తున్నారండి అన్నారు. చేయవలసిన పని చేయకుండా అలా ఇక్కడ ఉంటాను వీల్లేదే అన్నారు. వీల్లేకపోతే అప్పుడు వచ్చారు చిత్రగుప్తుడి దగ్గరికి. ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏం చేస్తామని ఊరుకున్నామండి. ఎందుకు ఊరుకున్నావు అన్నాడు. పెన్ను పని చేయట్లేదండి. ఎందుకు పని చేయట్లేదు? ఆ పాణి చిట్టిపోయిందండి అన్నారు. ఎలా చిట్టిపోయిందయ్యా? ఎప్పుడు ఇంతమందికి కంప్లైంట్ రాలేదే మన లోకల్లో అన్నారు. వచ్చిందండి, ఒక ముదరొచ్చుడు ఉన్నాడండి, వాడి పేరు జగన్నాథ పండితురాయలండి. వాడు చేసిన పాపాలు లెక్క పెడితే రాస్తూ రాస్తూ ఉంటే సంవత్సరాలు గడిచిన సమాప్తి కాలేదండి. ఇంత లోపల ఆ పెన్ను చిట్టిపోయిందండి, పాపం లేదండి అని పడేశాను. విన్నావా కృష్ణ, నేను ఇన్ని పాపాలు చేశానంటే ఆ శిశుపాడు అన్న సరిపోతాడా? వాడు 100 తప్పులు నా పాపాలు రాయలేక చిత్రగుప్తుడు పాళి ఆ పెన్ను పాళి కాస్త చిట్లుపోయి పడేసి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయనకి సెలవిప్పించాను నేను. అటువంటి వాడిని నేను, అటువంటి పాపినాం అగ్రణీ, పాపాలు చేసిన వాళ్ళు 1 అనమాట. సదయ రక్ష దక్షోసి చేత, నీకు ధైర్యం ఉంటే నన్ను పవిత్రం చేసి చూద్దామన్నాడు.
అంతే తప్ప స్వామి నన్ను రక్షించు, దీనుణ్ణి హీనుణ్ణి రక్షించు అడగల. నీకు ధైర్యం ఉంటే రక్షించు చూద్దాం. అదేమిట్రా అలా ఛాలెంజ్ చేస్తావన్నాను. లేకపోతే నేనున్నానన్న విషయం తెలియకుండగా ఎవరో ఇచ్చారని బిరుదులు పెట్టుకొని తిరుగుతావా నువ్వు. ఏమిటా బిరుదు ఇచ్చారు నీకు? ఏమని పతితపావరహ అని బిరుదు ఇచ్చారట ఎవరు? కృష్ణ పరమాత్మకి. పతితులైన వారిని, పాపములు చేసి పాడైపోయిన వారిని పావన పవిత్ర పవిత్రం చేయును పరమాత్మ అని ఇచ్చారు. మరి నేను పతితుణ్ణి, నన్ను పావనం చేసి చూద్దాం. ధైర్యం ఉంటే చేసి చూద్దాం. నాకల్లా నా గురించి బాధ లేదయ్యా. నేను పాపాలు చేశాను, పాపాల్లోనే ఉంటా, పాపాల్లోనే పోతాను. కానీ నా దిగులల్లా నీ గురించే. అయ్యయ్యయ్యో పరమాత్మ పతిత పావన అని బిరుదు పెట్టుకున్నాడే, నన్ను పవిత్రం చేయకపోతే ఆయన నన్ను కూడా పవిత్రం చేయాల్సిందే, చేయకపోతే ఆయన బిరుదు కాస్త తీసేస్తారే, తీసేస్తే బాగుండదు, ఇచ్చిన బిరుదు తీసేసుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి పరం ద్వేదుఃఖం, నా గురించి నాకు దుఃఖం కాదు, నీ గురించి దుఃఖం అన్నమాట. నీకు ఆ పతిత పావన వ్రతాత్, ఆ పతిత పావన వ్రతం నుంచి నువ్వు పోయిన వాడు అయిపోతావు అన్నమాట, కోల్పోతావు. అందుకోసం నాయన నీ గురించి అన్నాడు. అటువంటి మహనీయుడు ఆ తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహం పొంది కృతార్థుడైనటువంటి వారు. అందుచేత ఇప్పుడు ఈ నారాయణ అన్నాడు కాబట్టి ఈ మహనీయునకు ఈ ఇద్దరు కూడా అంటే ఈ యమదూతలు విష్ణుదూతలు సంవాదం చేసుకుంటూ ఉండగా ఈ జీవుడు ఉన్నాడు. ఎవరు? ఈ అజామండు అనేటువంటి జీవుడు ఇదంతా వింటున్నాడు. వాడిని కాస్త వదిలిపెట్టారు. వదిలిపెట్టగానే వాడికి ఆ విష్ణుదూతుల అనుగ్రహం చేత దేహోపాధి వచ్చింది, అంటే దేహం వచ్చింది. శరీరం నుంచి జీవుణ్ణి తీసుకొచ్చేశారు. మళ్ళా ఎప్పుడైతే యమదూతలు వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను చేసిన పని ఎంత పాడు పని చేశాను, దీనివల్ల ఇలా అయ్యాను అని చెప్పి ఆ విష్ణుదూతల యొక్క స్పర్శ చేత నన్ను వెళ్ళరా అబ్బాయి పర్వాలేదన్నారు, వైకుంఠానికి తీసుకెళ్ళలా. ఇంత లోపల ఆయన వీళ్ళు ఏం చేశారంటే ఆ విష్ణుదూతల అనుగ్రహం చేత విడువబడ్డాడు యమదూతల నుంచి. అతనికి శరీరోపాధి వచ్చింది. వెంటనే భగవన్నామను నిరంతరం చేసుకున్నాడు. తర్వాత మోక్షాన్ని పొందాడు. ఇది జరిగింది. ఆయన ఈ కథ ఎవరు ఎవరితో చెప్పారయ్యా అన్నారు. అంటే ఒకనొకప్పుడు ఇది చెప్తాను ఆయన స్వభర్తృగతితం భగవన్మహిత్వం, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఈ మహాత్మ్యము భగవన్నామ మహాత్మ్యం ఏదైతే ఉందో అది ఎవరు చెప్పారయ్యా అన్నారు. పూర్వకాలంలో అగస్త్యుల వారు ఆయన మలయ పర్వతం మీద కూర్చొని తన శిష్యులందరూ కూర్చొని ఉండగా ఆయన భగవంతుని యొక్క నామ మహాత్మ్యం చెప్తానని చెప్పి ఈ అజామిడోపాఖ్యానాన్ని చెప్పారు సుమా అన్నారన్నమాట. అందుచేత అటువంటిది ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి యమభటులు వెళ్ళారు. అడిగారు, ఏమండి మీరు వెళ్ళమన్నారు, మేము వెళ్ళాము, అక్కడ విష్ణు భటులు వచ్చారు, వాడు కాస్త మమ్మల్ని పంపించేశారండి, వాడితో యుద్ధం చేయలేక మేము వచ్చేసాము, ఏంటి పరిస్థితి, మీరు తెలిసి పంపించారా తెలియక పంపించారా అన్నారు. అంటే అప్పుడు ఓహో నాయన మీకు ఈ విషయం చెప్పలేదు, కాబట్టి ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని భక్తి చేత ఉచ్చరించి ఉంటారో అటువంటి మహనీయుల దగ్గరికి మీరు వెళ్ళకూడదు రాబాయి అని చెప్పి నాయన తానానయత్వం, ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు ఉచ్చరించే ఉండడో అటువంటి పాపాత్ములు ఉంటారే వాళ్ళని తీసుకొచ్చి మన దాంట్లో పడేయండి. ఎవరైనా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించాడనుకో అందువల్ల అంతే నారాయణ స్మృతి, ఆ నారాయణ స్మృతి కలిగిన వారిని ఎప్పుడూ కూడా మీరు తీసుకురావద్దు అని ఆయన భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని యమధర్మరాజు కూడా తన భటులకు ఉపదేశం చేశారు. ఈ విధంగా ఆయన అజామిడోపాఖ్యానం అనేది మూడు అధ్యాయములతో భగవన్నామ మాహాత్మ్య అధ్యాయములు అంటారు, భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసేవి అని. ఈ విధంగా ఈ ప్రకరణంతో ఈ ప్రాతకాల ప్రవచనం ఇంతటితో ఆపి మిగిలిన కథ మధ్యాహ్నం పూట సాయంకాలం 5 తర్వాత 5:30 చెప్పుకున్నాం. హరయే నమః. వాసుదేవ వాసుదేవ. పవిత్రమైన ఈ భాద్రపద మాసంలో సాక్షాత్తు
మద్దెలపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారి ద్వారా ఈ శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మూడవ రోజు మొదటి ఉదయం కార్యక్రమం ముగించుకుని సాయంకాలం తిరిగి యథావిధిగా పావు తక్కువ 5 విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుని 5:30 ఆ సమయంలో గురుగారి ద్వారా ఈరోజు చాలా ముఖ్య విశేషం ప్రహ్లాద చరిత్ర నృసింహ ఆవిర్భావ ఘట్టం చాలా అత్యంత పవిత్రమైనది. తప్పనిసరిగా సాయంకాలం సమయానికి విచ్చేసి కార్యక్రమంలో పూర్తిగా పాల్గొని నృసింహ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఒక 2 హారతి ఇస్తారు. అలాగే ఈరోజు సాయంకాలం నృసింహ ఆవిర్భావ ఘట్టం, రేపు ఉదయం బహుశా శ్రీరామచరిత్ర, సాయంకాలం శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టం, శ్రీకృష్ణ జననం, అలాగే ఎల్లుండి 16 సాయంకాలం రుక్మిణీ కళ్యాణం, ఈ అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ పాల్గొని శ్రీకృష్ణ ప్రభాతిని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మన సారధరి భజన రాజనాయణి పాఠకుతీ ప్రజలు నూరణి పాఠకు తాళములేదని భయము భిడియము నారాయణుని నామ స్మరణ చే నారాయణుని
నారాయణుని నామస్మరణ చే నరకపు బాధలు నాశనమౌరా. నారాయణుని నామస్మరణ చే నరకపు బాధలు నాశనమౌరా. మనసారా హరి భజన చేయరా నోరారా నారాయణాయనరా. నీ నోరారా నారాయణాయనరా. నీ నోరారా నారాయణాయనరా. నారాయణ 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 హరి 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 శ్రీహరి నృహరే.